మరొకసారి అందరికీ స్వాగతం సుస్వాగతం. టీవీ 5 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేపట్టిన ఈ మహాయజ్ఞం 8వ ఎడిషన్ ఇక్కడ జరగబోతోంది. సో 8 మీ కళాశాల 8వ వేదిక టీవీ 5 కాలేజ్ కనెక్ట్కి సంబంధించి ఏలూరు సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్. సో ఇప్పటిదాకా 7 కాలేజీల్లో మేము నిర్వహించాం ఈ కార్యక్రమాన్ని. 8వ కాలేజీగా ఎక్కడికి వెళ్ళాలి అని మేము రకరకాలుగా తర్కించుకుంటూ మల్లగోళాలు పడుతూ ఉన్న సమయంలో, ఎందుకంటే 8 చాలా ప్రెస్టీజియస్ నెంబర్ ఫర్ అస్. 8 అనేది 7 కాలేజీలు సరే జరిగిపోయింది, 8వ కాలేజ్ ఏంటి, ఎటువంటి కాలేజీని మనం సెలెక్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు, ఎందుకంటే 8 చాలా ప్రెస్టీజియస్ నెంబర్, మీకు తెలుసు కదా అష్టదిక్కులు. నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ ఇలా ఉన్నాయి కదా 4, మళ్ళీ నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్. మనకు ఈ 8 దిక్కులు అష్టదిక్కుల్ని కలిపిన సంఖ్య కాబట్టి 8 సంఖ్యకు ఉన్న విశిష్టతని ప్రాముఖ్యతని గుర్తుంచుకొని మంచి ప్రెస్టీజియస్ కాలేజ్లో, ది బెస్ట్ కాలేజ్లో ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేయాలి అనుకున్నప్పుడు 8 ఈ బెస్ట్ కాలేజ్ ఇన్ ఏపీ ఏంటి అంటే సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ అని మాకు అందరూ చెప్పారు. సో నార్మల్గా ఏ కాలేజీకి వెళ్ళినా కూడా నేను చెప్తూ ఉంటాను నార్త్ అండ్ వెస్ట్, సో అండ్ సో కాలేజ్ ఈజ్ ది బెస్ట్, ఆర్ నార్త్ అండ్ ఈస్ట్, ఈస్ట్ అండ్ వెస్ట్ అని. కానీ ఇప్పుడు 8 దిక్కుల్లో కూడా బెస్ట్ కాలేజ్ ఏంటంటే సార్ సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్. అలాగే 8కి ఇంకా చాలా ఇంపార్టెన్స్ ఉంది కదా, 8 దిక్కులే కాదు అష్టదిక్పాలకులే కాదు, 8 అనేది చైనీస్ సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ పవిత్రమైన సంఖ్య. ఈవెన్ బైబిల్లో కూడా మనకు 8వ అధ్యాయంలోనే జీసస్ మళ్ళీ రీబార్న్, రిసరెక్షన్, రీజనరేషన్ జరుగుతుంది. సో ఆ 8 క్రీస్తు చనిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఆఫ్ ఫస్ట్ వీక్ అంటే 8వ రోజు. సో అలా 8కి చాలా చాలా ప్రాధాన్యత ఉంది. అందుకని 8వ కాలేజ్ షుడ్ డెఫినెట్లీ బీ ది నెంబర్ 1 అని అనుకున్నాం. అప్పుడు మనకి కాలేజీ పేరు అందరూ సూచించారు, చాలామంది చెప్పారనమాట, శ్రీ సార్, సార్ అనాలి, శ్రీ గారు, సార్ కట్టమంచి రామలింగారెడ్డి గారు, మనందరూ తెలుసు. ఎవరైనా ఒకప్పటి వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ, ఎడ్యుకేషనిస్ట్, ఫిలాంథ్రపిస్ట్, ఇలా ఆయన పొలిటీషియన్, బహుముఖ ప్రజ్ఞాశాలి. సో ఆయన పేరుని మీ కాలేజీకి పెట్టుకున్నందుకు డెఫినెట్లీ యు ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. అండ్ 8 ఇంకొక ప్రాధాన్యత కూడా ఉంది. 8 అంటే ఏంటి, దేవకి అష్టమ సంతానం, కృష్ణుడు. సో అండ్ ఇది ఏ నెల, ఇది 8వ నెల, ఆగస్టులో ఉన్నాం మనం. సో ఇన్ని ప్రాధాన్యతలు, ఇన్ని ఇంతటి ఇంపార్టెంట్ నెంబర్ని సిఆర్ఆర్కి ఇచ్చాం మేము. మా టీవీ 5కి మీ కాలేజ్ పట్ల ఎటువంటి ప్రేమ ఉన్నది, ఎటువంటి అభిమానం ఉన్నది, ఎటువంటి ఆదరణ ఉన్నది అనేది దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. సో రామలింగారెడ్డి గారు ఎంతటి ప్రముఖులో మనం ఎవరో మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన చాలా అందంగా ఉండేవాడట, చాలా హ్యాండ్సమ్, సినిమా హీరోల కంటే కూడా అందంగా ఉండేవాడట ఆయన. సో ఆయన్ని చూసి మగవాళ్లే మోహించేవాళ్ళట, అంత అందంగా ఉండేవాళ్ళట. సో మీరందరూ కూడా చక్కగా అలాగే అందంగా ఉన్నారు, అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా. నార్మల్గా అమ్మాయిలే అందంగా ఉన్నామని ఫీల్ అవుతుంటారు కదా, లేదు, సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ అబ్బాయిలు కూడా చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు. అండ్ ఇక ఏలూరు గొప్పతనం గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. హేలాపురి ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్కి హిస్టారికల్గా మనం చూస్తే క్యాపిటల్గా ఉన్న నగరం, పట్టణం ఇది. ఇక్కడ పక్కనే వేంగి అనేది ఒక రాజధానిగా కొన్ని శతాబ్దాల పాటు పరిపాలన సాగింది ఆంధ్రుల చారిత్రక పట్టణంలో. ఏలూరు వేంగికి ఉన్న ప్రాధాన్యత మనందరికీ తెలిసిందే. సో అటువంటి హేలాపురి పట్టణంలో సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో 33 ఎకరాల సువిశాల విస్తీర్ణం ఉన్న ఈ కళాశాల ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా చాలా సంతోషంగా, ఆనందంగా ఉంది మాకు. ఇక టీవీ 5 కాలేజ్ కనెక్ట్ బహుశా మీరు టీవీలో ఆల్రెడీ చూసుంటారు, యూట్యూబ్లో కానీ టీవీలో, టీవీ 5లో కానీ. ఎంతమంది
కాలేజ్ కనెక్ట్ కార్యక్రమాన్ని చూశారు ఇంతకుముందు? అమ్మాయిలు బాగా వెనకబడి ఉన్నారు. మా వాళ్ళు చూడండి ఎలా ఉన్నారు, చక్కగా ఫాస్ట్గా ముందుకు దూసుకెళ్తున్నారు. అంటే టీవీలు చోట్లలోనే, మిగతా విషయాల సంగతి నాకు తెలీదు. సో టీవీ ఫైవ్ కాలేజ్ కనెక్ట్ కార్యక్రమం ఇప్పటిదాకా మేము ఫస్ట్ ఎడిషన్ చిత్తూరు జిల్లా వేము ఇంజనీరింగ్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీలో నిర్వహించాం. ఆ తర్వాత అనంతపురం వెళ్ళాం, అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాలకు వెళ్ళాం. అక్కడ నుంచి మదనపల్లి వెళ్ళాం. మదనపల్లి వాజ్ ఆఫ్ కోర్స్ ఫిఫ్త్ కాలేజ్. దానికి ముందు కాకినాడ, రాజమండ్రి, మీ జిల్లా, మీ పక్క జిల్లాలో రాజమండ్రిలో గైట్, కాకినాడలో ఆదిత్య, తర్వాత మదనపల్లి వెళ్ళాం ఐదవ కళాశాలగా. ఆరవ కాలేజ్ వాజ్ ఓకే, ఏడో కాలేజ్ గుర్తొస్తుంది, కందుకూరు. మధ్యలో ఆరు మిస్ అయింది, ఎక్కడో అనంతలక్ష్మి అయిపోయిందండి. ప్రొద్దుటూరు సిబిఐటి. ఎస్, విని గారు అక్కడ జామ్ మేళా కూడా నిర్వహించబోతున్నారు కాబట్టి ఆయనకు బాగా గుర్తుంది. విని పాత్ర గారు అడిషనల్ సీఈఓ ఎపిటమ్ అంతా ఉన్నారు. సో ఆరు ప్రొద్దుటూరు, ఏడు కందుకూరు, నౌ ఏలూరు, అన్నీ ఆర్లే చివరిలో. సో ఏలూరు కళాశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో టీవీ ఫైవ్ కాలేజ్ కనెక్ట్ గురించి రెండు ముక్కలు చెప్తాను. ఏమిటి అసలు టీవీ ఫైవ్ కాలేజ్ కనెక్ట్ అంటే? ఇండస్ట్రీ అకాడమీ గ్యాప్ అనేది ఇండస్ట్రీకి అకాడమీకి మధ్యలో కొంత గ్యాప్ ఉందనేది మనం గత రెండు దశాబ్దాలుగా మాట్లాడుకుంటున్నాం. అయితే ఈ గ్యాప్ను పూడ్చేందుకు రకరకాల చర్యలు, రకరకాల యాక్టివిటీస్ అటు ఇండస్ట్రీ వైపు నుంచి, ఇటు అకాడమియా సైడ్ నుంచి, ఈవెన్ మా మీడియా సైడ్ నుంచి కూడా కొన్ని జరిగాయి. కానీ ఇది సరిపోవడం లేదు. మనం ప్రస్తుతం ఒక సందేహంలో ఉన్నాం. టెక్నాలజికల్ ఇన్నోవేషన్ మనల్ని డ్రైవ్ చేస్తుంది. సో ఈ టెక్నాలజీ మనల్ని నడిపిస్తున్న తరుణంలో ఇండస్ట్రీ విద్యార్థుల నుంచి ఏం కోరుకుంటుంది? సో ఆ గ్యాప్ని, ఏదైతే మీరు జాబ్ రెడీనెస్ ఉండడం లేదు స్టూడెంట్స్లో, ఇండస్ట్రీకి అనుగుణంగా విద్యార్థులు తయారు కావడం లేదు అని ఫీల్ అవుతున్నారో, ఆ గ్యాప్ని మనం కూర్చాలి అన్న ఉద్దేశంతో టీవీ ఫైవ్ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేపట్టిన ప్రయత్నం ఇది. ఇందులో ఏం చేస్తామంటే మీకు మెంటార్షిప్ ఇవ్వబోతున్నారు. ఇప్పుడు ఇక్కడికి కనీసం ఒక 15 మంది దాకా ఇక్కడ నా ముందు వరుసలో కనిపిస్తూ ఉన్నారు. సో ఈ 15 మంది మెంటర్స్ మీకు లైఫ్ లాంగ్ మెంటర్షిప్ ఇవ్వబోతున్నారు. ఇంతకుముందు ఎప్పుడు ఇలా జరగలేదండి. ఒకరోజు రావటం, 2 గంటలు మీకు ఉపన్యాసం ఇవ్వటం లేదా ఇంట్రాక్షన్ జరగటం, తర్వాత వెళ్ళిపోవడం. కానీ ఈ టీవీ ఫైవ్ కాలేజ్ కనెక్ట్ ఇనిషియేటివ్లో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే, ఇప్పుడు వచ్చిన వీళ్ళందరూ కూడా మీతో లైఫ్ లాంగ్ ఉండబోతున్నారు. మిమ్మల్ని వాట్సాప్ రూపంలోనో, ఈమెయిల్ రూపంలోనో, ఒక స్కైప్ కాల్ రూపంలోనో, మరొక వీడియో కాల్ రూపంలోనో మిమ్మల్ని నిరంతరం పలకరిస్తూ, మీకు చేదోడు వాదోడుగా ఉంటూ, మీకు హ్యాండ్ హోల్డింగ్ చేస్తూ మీ కెరీర్స్ని ముందుకు నడిపించేందుకు ప్రయత్నం చేస్తారు. అటువంటి ఒక గొప్ప ఇనిషియేటివ్ ఇది. ఇవాళ్ళతో అయిపోలేదు ఇది. ఇది జస్ట్ దిస్ ఈజ్ ఓన్లీ ఎ స్టెప్పింగ్ స్టోన్. దిస్ ఈజ్ ఓన్లీ ది ఫస్ట్ స్టెప్. సో ఈ ఫస్ట్ స్టెప్ తర్వాత అందరూ మిమ్మల్ని నిరంతరం మీకు తోడుండి, మిమ్మల్ని వెన్నంటి నడిపించబోతున్నారు. అంతటి గొప్ప ఇనిషియేటివ్కి ఒక్కసారి మనందరం అభినందనలు తెలియజేద్దాం. ఆంధ్రప్రదేశ్ సో విశిష్ట అతిథులందరూ ఇక్కడికి వచ్చేశారు. హేమ హేమిలు, పారిశ్రామిక రంగానికి చెందిన దిగ్గజాలు, ఇండస్ట్రీ స్టాల్వర్డ్స్ అందరూ మీ కళాశాలకు వచ్చేశారు. నెక్స్ట్ 2.5 అవర్స్ని మనం చక్కగా వినియోగించుకుందాం డిసిప్లిన్డ్గా. ఇందాక అనుకున్నాం కదా, ది బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ 8 డైరెక్షన్స్. సో ఈ అష్టదిక్కుల్లో ఉన్న బెస్ట్ కాలేజ్ కాబట్టి చక్కగా ఎటువంటి శబ్దాలు చేయకుండా సైలెంట్గా డిసిప్లిన్డ్గా మన గెస్ట్ చెప్పే విషయాలను విని ఆకలింపు చేసుకొని Q&A సెషన్లో పార్టిసిపేట్ చేద్దాం. అండ్ చక్కటి ప్రశ్నలు అడిగిన వాళ్ళకి గిఫ్ట్లు కూడా ఉంటాయి కాబట్టి మంచి ప్రశ్నలు సంధించడానికి సిద్ధంగా ఉండండి. విత్ దట్ ఐ హ్యాండ్ దిస్ ఓవర్ టు సుష్మా పట్నాయక్ గారు టు టేక్ ఓవర్ దిస్ సెషన్. ఆనరబుల్ చీఫ్ గెస్ట్, డిస్టింగ్విష్డ్ గెస్ట్, respected guests of honor, erudite principal sir, respected heads of the department, learned colleagues and dear students, a very good morning to you all. John C. Crosby said, mentoring is a brain to pick, an ear to listen and a push in the right direction.
It is an occasion like this that we get opportunities to test our knowledge and understanding. We look forward to get an exposure about what the best of the brains think about issues like career choice, career building, career development, etc. I feel privileged to welcome you all on behalf of Sir C. R. Reddy College of Engineering to the inauguration of College Connect. May I now have the privilege to invite our esteemed guests onto the dais. Firstly, may I have the honor to invite our principal, Dr. G. Sambasivarao, sir, to please come onto the dais. I deem it a privilege to welcome Sri Kommareddy Rambabu, sir, President, Sir C. R. Reddy Educational Institutions, and correspondent, Sir C. R. Reddy College of Engineering, to adorn the stage. May I invite our chief guest, Sri J. A. Chaudhary, sir, IT advisor to the Chief Minister, Government of Andhra Pradesh, to grace the occasion by occupying his seat on the dais. I deem it an honor to welcome Mr. Vinnie Patro, CEO, Additional EPITA, to please come onto the dais. May I now request Mr. P.V. Vasant Kumar, Business Editor, TV5, to please come onto the dais. I request Mr. Srinivas S. Pisupati, Vice President, Engineering, Technogenic, to please come onto the dais. I invite Mr. Samir Dharmavaram, CEO, TechnoHub Wind Focus Solutions, to please come onto the dais. I deem it a pleasure to invite Mr. Venkateswar Rao, Director, AMD India Private Limited, to please adorn the dais. I humbly welcome Mr. Indrajit Ane, CEO, Inventus, to please come onto the dais. I reckon it a pleasure to invite Mr. Sudhakar Pantula, CEO, Prospector Technologies, to please come onto the dais. I invite Mr. Prasad Vemuri, Executive Vice President, Broadridge Financial Solutions, to please come onto the dais. I humbly welcome Mr. Radha Krishna Bollineni, Solution Architect, SAP Analytics and ETL, IBM, to please come onto the dais. I deem it a pleasure to invite P. Harinath Babu, MD, Surya Elite, to please come onto the dais.
We are extremely delighted to welcome Dr. Radha Krishna, Director, EPITA, to please come onto the dais. I humbly request Shri Partha Sarathi Garu, AP Chambers General Secretary, to please come onto the dais. Shubham Karoti Kalyanam Arogyam Dhana Sampadaha Shatru Buddhi Vinashaya Deepa Jyotir Namustate. I fold my hands before the light that brings prosperity, auspiciousness, good health, abundance of wealth, and destruction of enemies' intellect. With this faith in mind, I request our chief guest and distinguished guest to light the lamp. I request our principal, Dr. G. Sambasivarao sir, Shri Kumar Reddy Rambabu garu sir, and others to accompany. Prayer is a privilege and the soul's sincere desire. Let us invoke the blessings of God with a prayer by Bhanushri. Guru Brahma, Guru Vishnu, Guru Devo Maheshwaraha, Guru Sakshat Parabrahma, Tasmai Sri Gurave Namaha. Omkaram Srushti Saram Vidhi Vidhi Likitam Mokshadaksham Subhiksham Angangam Divyalingam Gajamukha Vinutam Sanna Purna Samaksham
వేదార్థం వ్యాసపీఠం సురముని సహితం శాంతితాంతం సుఖాంతం విశ్వేశం చిత్ప్రకాశం శ్రితజన పరదాం కాశీనాథం నమామి. Now I invite Shri Vasant Kumar sir to take over the program. If your actions inspire others to dream more, learn more, do more, and become more, you are a leader. With great respect, I request our principal, Dr. G. Sambasivara sir, to deliver his welcome address. Good morning, everybody. Respected chief guest of today's inaugural function and the chief architect of this program, Sri J. Chaudhary garu, and Vini Patro from APA EPITA, Dr. Radhakrishna garu, and our beloved correspondent and president of Satsirat Educational Institutions, Sri Kumari Rambabu garu, and all our distinguished guests from various industries, at various cadre, right from CEOs to directors and all, and who are going to be mentors for you, and guests of the dais, my dear friends, and last but not least, Sri Vasant Kumar of TV5. Once again, very good morning to all of you. It's a great day in the history of Sir CRED College of Engineering, where with the initiation of Sri Jaya Chaudhary garu, so we are starting a program which is a college connect, where all of you will be connected to the industry before you knock the doors of the industry. It's a great opportunity to all of you. As you all know, what we are giving only a mere academics, and there is a large gap between industry and academia, and we have been consistently pursuing about it, and AICTE is trying something. AP state government, APSHC, Andhra Pradesh Higher Education Commission also doing something, designing curriculum. And today's curriculum is becoming obsolete by tomorrow itself. That is the kind of radical changes occurring in the world arena. And if you are still with a old curriculum, and it is difficult for you to knock the doors of the industry, at the same time, the industry also suffering with lack of the required manpower, and there is a large gap, as you know, whether it is DASCOM or Aspiring Minds, they are saying IT industry for only 17%, core industry is only 8% are employable, and so on and so forth. And you are all born between 1980 and 2008. You are all 46% of the world population, and if you are not well equipped with the latest technologies, and if you cannot knock the doors of the industry with the knowledge you have, it is very difficult to sustain. As J. Chaudhary garu was highlighting in the press meet, that you know, we shouldn't prepare, we shouldn't manufacture the future terrorists. We have to make our students ready for the industry and intellectuals, because the India is
the intellectual country, what we have an asset is the intellectual property, our minds. That we have to open it up. To open it up, we academicians, we cannot completely open your mind, as we always have the academic bent. And if you have a connect with an industry when you are studying, if you know the environment, if you know the opportunities, if you know the upcoming trends, and perhaps I'm sure that you can readily employable, and you can prepare in the direction so that you can directly knock the doors of the industry. That is the motto of this College Connect program. It's a great program initiated by Sri J. Chaudhary Garu and taken up by the APITA. I humbly request all of you to closely follow this and to reap the benefits of it. And if you are very serious, then you connect to the industry. And if you have some other plans, please don't waste the precious time of our mentors. Understand? Those who are really interested to knock the doors of high-level industries, and those who are determined to go for high-end jobs, please come forward after this session, and then you will have mentors, because they are spending their, you know, the valuable and precious time. And once I congratulate all of you for having this opportunity. I thank the APITA, J. Chaudhary Garu, and our would-be mentors for having graced this occasion, and would like to help the student community. Thank you very much. Thank you very much, sir. Now I invite Mr. Vasant Kumar, sir, to take over the program. So I request Sri Kumareddy Rambabu Garu, our beloved president, so to speak few words about this initiative, sir. సభకు నమస్కారం. ఈరోజు ఇక్కడికి విచ్చేసిన స్టాల్వర్ట్స్ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు, అలాగే ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఇండస్ట్రీ పీపుల్, అంటే మీరు ఇంకా ఇండస్ట్రీకి వెళ్ళలేదు కాబట్టి తెలీదు, వాళ్ళు ఎంత బిజీగా ఉంటారో. అంత బిజీ షెడ్యూల్లో వాళ్ళు సాటర్డే సండే ఖాళీ చేసుకుని మన ఇన్స్టిట్యూషన్స్కి వచ్చి పిల్లల్ని మెంటార్ చేయడానికి ఇనిషియేషన్ తీసుకున్నారు అంటే వారిని, వారికి రుణం మనం ఎప్పుడు తీసుకోలేం. ఎందుకంటే ఎంతమంది మీరు వారిని ఉపయోగించుకుని వారి వలన మీరు ప్రయోజనం పొందుతారో తెలియదు, కానీ అది అప్ టు యూ, ఇక మీ చేతుల్లో ఉంది. ఎందుకంటే ఇవాళ సాటర్డే, ఐటీ ఇండస్ట్రీ సంగతి మీకు తెలిసిందే ఉంది కదా. ఓన్లీ 4 డేస్, 5 డేస్ వర్క్ చేస్తారు, 2 డేస్ టోటల్గా ఫ్యామిలీతో రిలాక్స్ అవ్వడానికి చూస్తారు. ఆ సిచ్యువేషన్ నుంచి వాళ్ళందరూ ఇవాళ వారి కార్యక్రమాలను వదులుకుని మన ఇన్స్టిట్యూషన్కి వచ్చి మీతో ఇంటరాక్ట్ అయ్యి మీకు మెంటార్ చేయడానికి అని చెప్పని ప్రయత్నం చేస్తున్నారంటే వారి హృదయానికి, విశాల హృదయానికి మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి వారి సైడ్ నుంచి. ఇక నెక్స్ట్ మీ సైడు, వారిని మీరు ఎలా ఉపయోగించుకుంటారు, ఎంతమంది వారిని ఊపిరాన్ని అవ్వకుండా మీరు సెలెక్ట్ చేసుకుంటారు, మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ ఆఫ్టర్ లంచ్ మీతో పర్టికులర్గా ఒకళ్ళొకళ్ళు ఇంటరాక్ట్ అవుతా, మిమ్మల్ని పికప్ చేసుకుని మీ బ్యాచ్లోంచి వారిని మెంటర్ చేయడానికి అని చెప్పి వారు ప్రిపేర్ అయి ఉన్నారు కాబట్టి వారిని మీరు ఎలాగ ఉపయోగించుకుంటారు, మీరు ఏ రకంగా లైఫ్ లాంగ్, దిస్ ఈజ్ నాట్ 1 డే, 2 డే, 3 మంత్స్ ఆర్ 6 మంత్స్, దే ఆర్ ప్రిపేర్డ్ టు మెంటర్ యూ ఫర్ ఏ లైఫ్ లాంగ్ టైం. దానికి ప్రిపేర్ అయ్యి మీరు ఎంతమంది వారిని ఉపయోగించుకుంటారని చెప్పి అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే మా జయ చౌదరి గారికి, వారి గురించి నేను చెప్పాల్సిన పని లేదు, ఆల్మోస్ట్ నాకు 20-25 ఇయర్స్ మట్టి వారితో పరిచయం ఉంది. అలాగే ఎపిటా వారు, ఈరోజు TV5 వారు ఈ కార్యక్రమాన్ని ఇనిషియేట్ చేసి మన ఇన్స్టిట్యూషన్కి వచ్చినందుకు పేరు పేరున వారందరికీ, అలాగే మెంటార్స్కి మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్.
రాంబాబు గారు, ఇందాక కృష్ణారావు గారు మీ గురించి కాసేపు బ్రీఫ్ చేశారు, మీ వ్యక్తిత్వం గురించి. సో మీ స్పీచ్లోనే అది వ్యక్తం అవుతోంది, మీ వ్యక్తిత్వం ఎటువంటిది అన్నది. అలాగే ఇప్పుడు వారు చెప్పినట్లుగా ఇప్పటిదాకా మన మెంటర్స్ అందరికీ ఒకళ్ళో ఇద్దరు పిల్లలు, సొంత పిల్లలు, ఇక్కడ నుంచి ఒక్కొక్కళ్ళకి 20 మంది పిల్లలు. సో మీ అందరి బాధ్యతని ఒక పేరెంట్ ఏ విధంగా అయితే తీర్చిదిద్దుతారో, వాళ్ళ పిల్లల భవిష్యత్తుని, మీ అందరి భవిష్యత్తుని తీర్చిదిద్దేందుకు ఈ హేమాహేమీలు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళెవ్వరు కూడా ఈ ప్రెసిడెంట్ గారు చెప్పినట్లుగా ఆషామాషీ వ్యక్తులు కాదు, అందరూ వాళ్ళ వాళ్ళ రంగాల్లో దిట్టలు, దిగ్గజాలు. అయినా కూడా వాళ్ళ సమయంలో కొంత భాగాన్ని మన కోసం వెచ్చించడానికి సిద్ధంగా ఉన్నందుకు వారికి మరొకసారి మనందరం అభినందనలు తెలియజేద్దాం. అండ్ ఇక్కడ ఎక్కువ మంది ఏ డిపార్ట్మెంట్ల నుంచి వచ్చారు? సివిల్ ఎంతమంది ఉన్నారు? సివిల్ కొద్దిగా ఉన్నారు, తక్కువ మంది ఉన్నారు. మెకానికల్? మెకానికల్ పర్లేదు, ఓకే. అమ్మాయిలు ఒక్క అమ్మాయి వచ్చింది. అండ్ ఎలక్ట్రానిక్స్? ఓకే, ఫెయిర్లీ రిప్రజెంటింగ్ యువర్ డిపార్ట్మెంట్. అండ్ ఐటీ ఆర్ సిఎస్ఈ రెండు కలిపి? సో ఆల్మోస్ట్ సింహభాగం మీరే ఉన్నారు. సో ఇక్కడున్న మన స్టేజ్ మీద ఉన్నవాళ్ళు కూడా ఎక్కువ మంది ఐటీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళే. జయ గారు మనకు తెలుసు, ఐటీ రంగానికి ఆద్యులు. మన తెలుగు రాష్ట్రాల్లో ఐటీ పరిశ్రమ వేళ్ళు అనుకోవడంలో ముఖ్య భూమిక పోషించిన మనిషి. జయ గారి గురించి తెలుసా మీకు? విన్నారా అసలు ఎప్పుడైనా ఆయన పేరు? తెలుసుకోవాలి. ఇప్పుడు మనకి చంద్రబాబు నాయుడు గారి గురించి రోజు పేపర్లో చూస్తాం కాబట్టి తెలుస్తుంది. కానీ ఆయనతో పాటు కృషి చేసిన ప్రముఖుల్లో అగ్రస్థానంలో నిలబెట్టాల్సింది చౌదరి గారిని. ఆయన వల్లనే మనకు సో మీ జనరేషన్ మిమ్మల్ని అందరినీ ఏమంటారంటే సెంటినియల్స్ అంటారు. మిలీనియల్స్ తర్వాత పుట్టిన వాళ్ళు మీరందరూ సెంటినియల్స్. సో మీ జనరేషన్కి మిలీనియల్స్ గురించి, లేకపోతే జెనెక్స్, బేబీ బూమర్స్, ఇప్పుడు జయ గారు బేబీ బూమర్స్ జనరేషన్ మనిషి. సో అంటే 41 నుంచి 64 మధ్యలో పుట్టిన వాళ్ళందరినీ బేబీ బూమర్స్ అంటారు. వాళ్ళు బేబీస్ అని కాదు, వాళ్ళ జనరేషన్గా ఆ పేరు వచ్చింది, బిఫోర్ జెనెక్స్. సో 64 తర్వాత 81 వరకు పుట్టిన వాళ్ళని జెనెక్స్, మాలాంటి వాళ్ళం. 81 టు 96-95 వరకు పుట్టిన వాళ్ళందరినీ జెన్ వై లేదా మిలీనియల్స్ అంటారు. సో మీరందరూ బహుశా తర్వాత పుట్టిన వాళ్ళు కదా, 95 తర్వాత పుట్టిన వాళ్ళే మీరందరూ. కాబట్టి మిమ్మల్ని జెన్ జెడ్ లేదా సెంటినియల్స్ అంటారు. సో మీకు మీ తీరే వేరు. అసలు మీరందరూ కూడా మామూలు మనుషులు కాదు, సూపర్ న్యాచురల్స్. సో మేమందరం ఇక్కడ కూర్చొని కత్తి మీద సామాన్ అన్నమాట, మీ ప్రశ్నల్ని మేము ఆన్సర్ చేయటం, మిమ్మల్ని సమాధానపరచడం అయినా కూడా మా ప్రయత్నం మేము చేస్తాం. సో ఈ మిలీనియల్స్ ఆర్ బిఫోర్ మిలీనియల్స్ ఎక్స్పీరియన్స్ని, ఎక్స్పర్టైజ్ని రానున్న 2-2.5 గంటల పాటు వినియోగించుకున్న ప్రయత్నం చేద్దాం. సో ప్రశ్నలు అడిగేందుకు సిద్ధంగా ఉండండి. ఎక్కువ మంది ఐటీ ప్రశ్నలు అడగాల్సిన అవసరం లేదు. మీరు మెకానికల్ విద్యార్థులు అయితే మీ రంగానికి చెందిన ఆపర్చునిటీస్ గురించి, మీరు ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేయబోతున్నారు, లేదా మీ మనసులో ఎటువంటి సందేహం ఉన్నా సరే, అది చొప్పదండి ప్రశ్న అయినా సరే అడగడానికి సిద్ధంగా ఉండండి. అలాగే తెలుగులో అడగచ్చు, ఇంగ్లీష్లోనే అడగాలని. చాలామంది ఏం చేస్తున్నారంటే వచ్చిరాని ఇంగ్లీష్లో అడుగుతూ మా టీవీలో వాళ్ళ పరువు వాళ్ళే తీసుకుంటున్నారు. కాబట్టి మీరు ఇంగ్లీష్లో తడుముకుంటూ అడగాల్సిన అవసరం ఏమీ లేదు, చక్కగా తెలుగులో అడగండి. ఏం కాదు, మీ మేనేజ్మెంట్ మిమ్మల్ని ఏమి అందవు సంవత్సరం గారు, అంతే కదండి. ఇంగ్లీష్లోనే ఇప్పుడు మీరు ఏం చెప్తారంటే కాలేజీలో మీరు తప్పనిసరిగా ఇంగ్లీష్లోనే మాట్లాడాలని ఏదో ఉంటుంది రూల్ సార్. ఇంగ్లీషే మాట్లాడాలంట, ఎందుకంటే రేపు పొద్దున ఇండస్ట్రీ ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు కాబట్టి ఇండస్ట్రీతో రియాక్ట్ అవ్వాలంటే, ఇంటరాక్ట్ అవ్వాలంటే ఇంగ్లీష్ కావాలి కాబట్టి కంపల్సరీగా ఇంగ్లీష్లోనే మాట్లాడటానికి ప్రయత్నం చేయండి. మీ మధ్యలో మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఎవరు మిమ్మల్ని నవ్వేవాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి మీరు తప్పులు మాట్లాడుకున్నా పర్లేదు, ఇంగ్లీష్లో మాట్లాడండి అని చెప్పి చెప్తారండి లెక్చరర్లు అందరూ. ఓకే, మీలో మీరు మాట్లాడుకున్నాడు ఓకే. ఏమవుతుందంటే టీవీలో బట్లర్ ఇంగ్లీష్లో అడుగుతున్నారు ప్రశ్నలన్నీ మేము ప్రసారం చేస్తున్నప్పుడు. మీ ఇంటి పక్క వాళ్ళు చూస్తుంటారు కదా ప్రోగ్రామ్ని, వాళ్ళు నవ్వకుండా ఉండాలంటే మనకు వచ్చిన భాషలో చక్కగా స్పష్టంగా ప్రశ్న అడుగుదాం. ఓకే, సో టెక్నికల్ నాన్ టెక్నికల్ ఏదైనా అడగచ్చు. మీకు
ఒక స్టార్టప్ జర్నీకి సంబంధించిన డౌట్ రావచ్చు, లేదా మీ అంతటి మీరు ఒక వ్యాపారం ప్రారంభించాలనుకోవచ్చు. ఇలా రకరకాల సమస్యలు, ప్రశ్నలు మీకు ఉంటాయి కదా, వాటి అన్నింటినీ సంధించండి. మరి మీ బాయ్ ఫ్రెండ్స్ గురించి, గర్ల్ ఫ్రెండ్స్ గురించి, అవి తప్ప వ్యక్తిగతమైన విషయాలు కాకుండా సబ్జెక్ట్ రిలేటెడ్ ప్రశ్నలు అడగడానికి ప్రయత్నించండి. సో మైక్స్ వస్తాయి మీ దగ్గరికి, డైరెక్ట్గా నేరుగా మనం ప్రశ్నలోకి వెళ్ళిపోదాం సార్. ఓకే, సో ఫస్ట్ ప్రశ్న ఎవరు అడగబోతున్నారు? లేచి నిలబడి మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకొని ప్రశ్న అడగచ్చు. ఎస్, ముందు అమ్మాయిల అబ్బాయిల పోటీ పడాలి, ప్రైజులు ఉన్నాయి. ఇదిగో ఫస్ట్ రో రా బాబు, ఫస్ట్ రోలో ముందు వరుసలో కూర్చుంది లేడీస్ ఫస్ట్. యా, ఒకళ్ళ మైకు ఒకళ్ళ ముందు ఒకళ్ళు వెనక నిలబడండి. ఇద్దరు ఇద్దరు క్యారీ చేయండి మైక్స్ని. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ సార్. ఐ వాంట్ టు చూస్ ఎ కెరీర్ ఇన్ దట్ స్ట్రీమ్. సో వాట్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ డు ఐ హావ్ టు గో విత్? నీ పేరేంటమ్మా? అమృతవర్షిణి సార్. అమృతవర్షిణి, సిఎస్సీనా ఐటీనా? ఐటీ డిపార్ట్మెంట్. ఐటీ డిపార్ట్మెంట్. సో డిబిఎంఎస్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ గురించి. యా, అమృతవర్షిణి ఇస్ ఆల్సో ద నేమ్ ఆఫ్ మై సిస్టర్స్ డాటర్. ఓకే, షీ రీసెంట్లీ ఫినిష్డ్ హర్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ ఇన్ ఈసీఈ అండ్ షీ గాట్ ఎంప్లాయిడ్ ఇన్ ఇన్ఫోసిస్ ఇన్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. ఓకే, సో వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ ప్రాబ్లమ్లీ ఐ డోంట్ హౌ మచ్ విచ్ ఇయర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆర్ యూ? ఫైనల్ ఇయర్. సో యూ ఆల్రెడీ హ్యావ్ ఎక్స్పోజర్ టు డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్? Not yet, sir, but I am very much interested in queries and all the tables, so I don't want to deal with that. There are a number of places where you can learn about database management systems, be it MySQL, Microsoft SQL Server, Oracle, or whichever other database you can think of. Okay, there are new types of databases also, NoSQL, and there are different types of big data related databases and all that, Cassandra, Spark, etc., and all of that. A number of videos are available on YouTube. A number of courses, free courses, are available from Stanford's, you know, those kind of MITs, even IIT Chennai, Kharagpur. A number of premier educational institutions in India also are offering free e-learning courses on various IT technologies. Okay, you have to learn. You have to learn because, see, database management system, today we talk about RDBMS, relational databases, okay? And the main language for RDBMS is called SQL, Structured Query Language. So if you learn SQL language, it is applicable across all different types of databases produced by various industries. Okay, so if you do a little bit of research on Google and find out, there's number of volume of information, means it's not enough in one's lifetime to read through all the information. So much of information is available. Opportunities wise, there are plenty and plenty of opportunities in DBBMS, because DBBMS is the backbone of any application. All data needs to be stored somewhere, which requires a database. Okay? Thanks. సుధాకర్ గారు చెప్పిన అదే కాకోకుండా ఇప్పుడు బ్లాక్ చైన్ టెక్నాలజీ విన్నావమ్మా? బ్లాక్ చైన్ టెక్నాలజీ కూడా నేర్చు, ఎందుకంటే అందులో డేటాబేస్లో డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ అది అది ఎక్కువ ఉపయోగిస్తున్నారు. అది బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఉన్న డేటాబేస్ సిస్టమ్ స్లైట్లీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ యు హావ్ లెర్న్డ్ ఇన్ కాలేజెస్ అండ్ ఆల్ దట్ ఇస్. ఎందుకంటే బ్లాక్ చైన్లో ఈ న్యూ టెక్నాలజీ, ఆ న్యూ టెక్నాలజీలో డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్స్ ఇవన్నీ ఉంటాయి. సో అది కూడా స్టడీ చేసుకుంటే మీకు ఫ్యూచర్లో, ఎందుకంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ హస్ బికమ్ ఏ హారిజాంటల్ టెక్నాలజీ, ప్రతి చోట హెల్త్ కేర్లో బ్లాక్ చైన్ టెక్నాలజీ కావాలా, బ్యాంకింగ్లో బ్లాక్ చైన్ టెక్నాలజీ కావాలా, అన్నింటిలో కూడా డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ డేటాబేస్ సిస్టమ్ అది. అది కూడా స్టడీ చేస్తే మీకు మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. యా, అనదర్ థింగ్ ఇస్ దట్ ఓలాబ్ డేటాబేస్ అని కూడా ఉంది, హైపీరియన్ అనమాట. సో దట్స్ ఆల్సో ఇస్ వెరీ యూనో మల్టీ క్యూబ్ డేటాబేస్. సో మనం డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్లో వీ హావ్ సీన్ ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ హైరార్కల్ డేటాబేస్ టు నెట్వర్క్ డేటాబేస్ టు రిలేషనల్ డేటాబేస్ టు ఓలాబ్ డేటాబేస్. సో జస్ట్ ట్రెమెండస్ ఆపర్చునిటీ, ఎస్పెషలీ డేటాబేస్ అనలిస్ట్ కానీ ఇంకా పైకి పోతే డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, వేర్ యు ఆర్ కంట్రోలింగ్ ది కంప్లీట్ డేటాబేస్, ది సైజ్ ఆఫ్ ద డేటాబేస్, ది క్రియేషన్ ఆఫ్ ది యూజర్స్, సో ఆన్ అండ్ సో ఫోర్త్.
సో ఇందాక సుధాకర్ గారు చెప్పినట్టు ఎనీ అప్లికేషన్ నీడ్స్ ఇన్ ఏ 2-tier క్లయింట్ సర్వర్ ఆర్ 3-tier క్లయింట్ సర్వర్ బ్యాక్ బోన్ బ్యాక్ ఎండ్లో డేటాబేస్ ఉండాలి కాబట్టి ది ఆపర్చునిటీస్ ఆర్ ట్రమండస్ అబ్సల్యూట్లీ నో డౌట్ ఆన్ ఇట్ ఓకే సార్ మీరు సార్ శ్రీనివాస్ గారు పిసిపాటి శ్రీనివాస్ గారు మీ గురించి ఒకసారి చెప్పండి స్టూడెంట్స్ కూడా తెలుస్తుంది వాట్ ఆర్ యూ అండ్ వాట్స్ యువర్ ప్రొఫైల్ అనేది నా పేరు శ్రీనివాస్ అండి నేను సిఆర్ కాలేజ్లో ఇంటర్మీడియట్ 77-79 చదివానండి ఇక్కడ అప్పుడు ఎంటైర్ ఆంధ్ర స్టేట్లో 3 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉండేవి మాకు జేఎన్టీయూ కాకినాడ ఆర్ఈసి వరంగల్ ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వైజాగ్ నేను ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఫస్ట్ 4-year బ్యాచ్ 4 ఇయర్స్ చదివానండి సో అది అనమాట ఐ వాజ్ 39 ఇయర్స్ అల్యూమిని అనమాట ఓల్డ్ బ్యాక్ 39 ఇయర్స్ ఆల్మోస్ట్ 77-79 సో ఇందాక వసంత్ గారు చెప్తున్నట్టు నేను ఏ కేటగిరీకి చెందుతానంటే ప్రాబబ్లీ ఐ థింక్ బూమ్ వాట్ ఇస్ దట్ యు సెడ్ బేబీ బూమర్స్ రైట్ సో యూ కెన్ ఇమాజిన్ మై ఏజ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఆల్ రైట్ సో నాది ఆల్మోస్ట్ 25-30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నేను ఫస్ట్ ఇనీషియల్గా ఐ స్టార్టెడ్ ఇన్ ఏ హార్డ్ కోర్ ప్రోగ్రామింగ్ టాటా బరోస్ అనే ఒక కంపెనీ ఉండేది బాంబేలో అప్పుడు త్రూ క్యాంపస్ ఇంటర్వ్యూ ఖరగ్పూర్ ద్వారా నేను జాయిన్ అయ్యి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రోగ్రామర్ అనమాట పడి చచ్చిపోయాను ప్రోగ్రామింగ్ అంటే అలా స్లోగా నేను యుఎస్లో పనిచేసినప్పుడు నన్ను అతను ఒక మా క్యూఏ లీడ్ అక్కడ ఓక్లాండ్ కాలిఫోర్నియాలో నువ్వు క్యూఏ పర్సన్వే నువ్వు యువర్ బార్న్ ఫర్ క్యూఏ అని క్యూఏ కన్వర్ట్ చేశాను నన్ను క్వాలిటీ అష్యూరెన్స్ అండి క్యూఏ తెలుసు వాళ్ళకి దే షుడ్ బి నోయింగ్ రైట్ సాఫ్ట్వేర్ క్వాలిటీ అష్యూరెన్స్ ఐటీ ఫీల్డ్ వాళ్ళకి సో అప్పటి నుంచి లాస్ట్ 22-23 ఇయర్స్ నేను కంప్లీట్లీ బేసికలీ రైటింగ్ టెస్ట్ కేసెస్ టు డిస్ట్రాయ్ ది అప్లికేషన్స్ అనమాట ది ఆబ్జెక్టివ్ ఆఫ్ టెస్టింగ్ ఈజ్ టు ఫైండ్ ద డిఫెక్ట్స్ అంటారు దట్ నో లాంగర్ హ్యాస్ గాన్ సో ఇంకా డీప్గా వెళ్తే ఇంకా ఎజైల్ ట్రాన్స్ఫర్మేషన్ అది ఉంటుంది సో ఇప్పుడు ఈ కనెక్ట్ ప్రోగ్రామ్ ద్వారా జయే చౌదరి గారు ద్వారా సో ఐ వాంటెడ్ టు మెంటార్ సమ్ పీపుల్ సో అందువల్ల ఏంటంటే ప్రాబబ్లీ యూనో మై కోర్ కాంపిటెన్సీ ఈజ్ ఐటీ ఐఎమ్ ఎ టోటలీ టెక్నోక్రాట్ అనమాట రైట్ ఫ్రమ్ కోబాల్ డేస్ టు జావా టు వెబ్ బేస్డ్ మొబైల్ బేస్డ్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ అండ్ ఆల్ సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు మెంటార్ సమ్ పీపుల్ యాజ్ వసంత్ గారు అందరూ చెప్పినట్టు ఇవాళతో వచ్చే ఇది కాదనమాట ఇది బేసికలీ టుడే వీ స్పీక్ సంథింగ్ ఇయర్ విల్ గో టు హైదరాబాద్ టుమారో కాదు ఇట్స్ లైఫ్ లాంగ్ మెంటారింగ్ అనమాట రేపు పొద్దున కెరియర్లో మీరు ఎక్కడైనా జాయిన్ అయితే యూ వాంటెడ్ టు చేంజ్ ద ఓన్లీ థింగ్ దట్ ఈస్ కాన్స్టెంట్ ఈజ్ ద చేంజ్ అనమాట టుడే వాట్ ఈస్ కరెంట్ ఈస్ టుమారో అబ్సల్యూట్గా మేమంతా జావా చదివితే రేపు ఇవాళ జావా కూడా లేకపోవచ్చు రేపు ఆఫ్టర్ 5 ఇయర్స్ కెన్ ఎనీబడి ఇమాజిన్ వాట్ విల్ బి ద టెక్నాలజీ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ బ్లాక్ చేయన్ అది సో ఈ మెంటార్ మెంటీ అనేది ఇది మెంటార్ షుడ్ బి ఏబుల్ టు సీ వాట్ ఆర్ ది ఇండస్ట్రీ స్ట్రెంగ్త్స్ అండ్ గైడ్ ది మెంటీస్ అకార్డింగ్లీ సో దట్ దే ఆర్ ట్రెమెండస్లీ యూస్ఫుల్ ఫర్ ది ఇండస్ట్రీ ఇన్ ద నెక్స్ట్ 15-20 ఇయర్స్ సో ఆ ప్రోగ్రామ్లో దిస్ ఈజ్ అగైన్ యూనో కూడోస్ టు చౌదరి గారు అండ్ దిస్ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ దట్ వీఆర్ ఆర్గనైజింగ్ అండ్ ఎవ్రీబడి యాజ్ నో వీఆర్ హియర్ సో ఐఎమ్ ఆల్సో హియర్ సో నేను ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు మెంటార్ సమ్ సీరియస్ గైస్ రైట్ థ్యాంక్ యూ అమృతవర్షిణి ఓకే సో మీరు ఏం చేస్తారంటే ఐ థింక్ మిమ్మల్ని యు ఆర్ దేర్ ఇన్ దిస్ మెంటీ బ్యాచ్ సో మీరు ఐదర్ సార్ దగ్గర కానీ ఆర్ మన శ్రీనివాస్ గారి దగ్గర కానీ యూ షుడ్ గో యాజ్ ఎ మెంటీ ఓకే మీ మేనేజ్మెంట్ని అడిగి ఆ ఏర్పాటు చేసుకోండి అలాగే మీ గురించి ఒకసారి చెప్పండి సార్ సుధాకర్ గారు నేను I'm not one of the fortunate people who have studied in a prestigious college like this. I'm actually very jealous of all of you that you're in such a good institution, okay? And I assume that you'll make most use of it, okay? So I'm Sudhakar, I'm an industrial engineering graduate, and nenu engineering lo eppudu work cheyaledu. For my first job was for 6 months, I worked in a small chemical plant in Pondicherry. Later on, I got opportunities to move into IT and I went to Australia, where I lived in Sydney for 15 years. And in 2013, I've decided to come back to India and start doing something on my own. And because my hometown is Vizag, I started my office, Prospector Technologies in Vizag, and I'm working on a few projects from Vizag. Okay. We are actually specialists in aviation industry. We work in making aviation safety software and aviation domain related software. We work with Cathay Pacific Airlines in Hong Kong.
We work with Finnair in Helsinki, Finland, and we also work in our own Bangalore International Airport, where we implemented one of our safety management system there. Okay, and also we are working on a blockchain technology. We are using blockchain and developing a product in logistics space. And we are about 50 people strong, and we are growing. We have an office in Australia in Sydney. We have an office in Baltimore in USA. Yeah. And with this College Connect program, we hope and wish that, you know, we will be able to guide or mentor about 15 to 20 students is what I understand. So we're looking forward to meet with those brilliant chaps with whom we can continue a good relationship and make sure that they benefit from this program and be successful in their careers. Today, the world is not about getting employment, it's about providing employment. So I'm looking for those 20 mentees who have ideas of doing something to start on their own, startups, etc., and we'll help them nurture the idea and take it to the next level. Best of luck to all. Thank you, Sudhakar garu. Taravata prashna evaru adutunnaru? Boys, this time, yeah. Ikkada. సార్ నా పేరు పేర్నాయుడు సార్, ఫైనల్ ఇయర్ మెకానికల్ సార్. నాకు చిన్నప్పటి నుంచి ఇండియన్ ఆర్మీలో చేరడం ఇష్టం సార్. ఇండియన్ ఆర్మీలో ఒక టెక్నికల్ సంబంధించిన ఆఫీసర్ జాబ్లో చేరాలని నా కోరిక సార్. దానికి సంబంధించినటువంటి ఆపర్చునిటీస్ ఏమైనా ఉంటే చెప్పండి సార్. ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ ఆఫీసర్గా చేరాలి, సర్వ్ చేయాలి, సర్వీస్ అందించాలనేది మన నాయుడు ఉద్దేశం, జీవిత ధ్యేయం. ఎవరైనా గైడ్ చేస్తారా? నీ పేరేంటమ్మా? నాయుడు. నాయుడు, ఇంతవరకు నువ్వు ఏం తెలుసుకున్నావు ఇండియన్ ఆర్మీ గురించి? ఇండియన్ ఆర్మీలో సోల్జర్గా ఎలా వెళ్ళాలో తెలుసు సార్. నువ్వు ఇంజనీరింగ్ చదువుకుని సోల్జర్గా వెళ్ళావు కదా? లేదు సార్. సో యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ ట్వైస్ దెర్ ఇస్ అ న్యూస్ పేపర్ నోటిఫికేషన్ ఫర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, ఎస్పెషలీ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్. దే ఆర్ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇండియన్ ఆర్మీ. ఓకే, there are two types of commission, short service commission and long service commission. Short service commission is about 6 years you have to do service and you can retire, you will get full benefits of an ex serviceman, or you can do your long term service commission also. There's an exam you have to write, there's a lot of physical tests that you have to undergo. Yes. So there are Indian army, whether it is naval or any of the three forces, there are offices in every district. You approach them, find out when the notification comes out for an examination, and prepare for the examination. It is possible, but they look forward for a lot of mechanical, electrical, and electronic students. Okay. Any other question? Any clarification? Yes. Thanks. Thank you, sir. Yes, taravata prashna. Can I just please, sir. Prasad Vemuri garu, Broadridge. Broadridge is an MNC, so we are very fortunate to have Prasad garu with us today after curtain riser. Ivallega sir meer raavadam mana college connect karyakramaniki. It's a great opportunity again, like it's my privilege to be with mike daggara ga pettukondi. Sir, okay now? Naidu, I'll talk about what I'm doing now is nothing to do with the answer that I'm going to give, but I feel I'm qualified to give answer to this question because you know, joining the forces was one of the two aspirations I had in college on what I wanted to be. Some of you look at me and say, are you kidding? You wanted to be in forces? Look at yourself in the mirror. I wanted to be in Air Force and I couldn't make it. Okay. So from that point of view, I had a huge regret for my life that I could not make into Air Force. So I feel I'm qualified to give you the answer, but I have gone through what it means to me. Hopefully it is useful to you. నేను ఎయిర్ ఫోర్స్ షార్ట్ సర్వీస్ కమిషన్ వెళ్ళానమాట. ఎయిర్ ఫోర్స్ ఏరోనాటికల్ ఇంజనీర్ అయ్యేది నా ఆస్పిరేషన్. ఐ వెంట్ త్రూ, ఇట్స్ అ బిగ్ బ్యాచ్, వి ఆల్ వెంట్ త్రూ ఆల్ ది సెలెక్షన్స్. ఐమ్ ఎ గుడ్ ప్రోగ్రామర్, ఐ స్టడీడ్ కంప్యూటర్ సైన్స్. ఐ మేడ్ వన్ ఆఫ్ ద టాపర్స్ ఇన్ ద సో ఫ్రమ్ అబౌట్ 300 పీపుల్ ఆ బ్యాచ్లో వెళ్ళిన వాళ్ళని ఫైనల్లీ 20 మందిని షార్ట్ లిస్ట్ చేశారు. రిటర్న్ టెస్ట్, ఆ 20 మందిని ఫిజికల్ టెస్ట్కి పంపించారు. ఐ కుడ్ మేక్ ఇట్ సమ్హౌ. I'm not the strongest of all, but I had the technique. So to my surprise, I was selected in physical also.
And then came the final one that decided really what they needed. I didn't have an understanding. I didn't have a mentor. Seriously, I think about it today, and I thought if I had a mentor, I would have made it. The discussion, it was an interview. Very senior Air Force officers were sitting in the room. Some of you may have experience. Interview table gattu gattu gaadu. Officer achivar kuchunte madhyalo oka almost 300 meters, 400 meters gap undi takkada oka chair untundi. Akkada nenu kuchoni unnanu. So interview is not about computer science. Interview is not about algorithms, it is not about engineering, it is not about mathematics, it is not about science. It is not even about common sense. There's not even one intelligent. The question testing intelligence is not what is asked. And I only realized it after that. If you want to be in the forces, the greatest job that you can ever aspire for, be sure of what you are. Okay? Because they are trying to understand what you are. That's all I understood that day. They are not trying to understand because they know that they can teach me mathematics, they can teach me science, they can teach me aeronautical engineering. Just one more time, it doesn't, that's not what they're looking for, but they're looking for what you think you are. And all the questions are asking about my attitude, about my strength in the mind. And I understood why they selected me, because I'm the weakest physically of all the people in the batch. But I was selected for a certain strength of the mind, but I couldn't make it in the last one. So my advice for you is really spend time with yourself, asking tough questions on what is your attitude, what is that you want to live for, and what is that you want to die for. Because I think these questions will give you the true answer for what you are. I may like to be this, I may like to be that, I may like to be this, all these are nice things to say. But if you can answer, is that what I am willing to die for? Is that what I am willing to live for at any cost? And if you're able to define that, and that's what forces need, because forces don't need mediocres. They need experts, and they need ones who are very strong. Sorry for a long this one, but I always felt that as somebody who failed in that, I learned a lot, and that helped me for the rest of my life. So thanks to the forces again. Naidu, great question. Inko mukhyamaina vishayam entante, most of the inventions అవన్నీ డిఫెన్స్ నుంచే వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నెట్ వాజ్ డిస్కవర్డ్ నాట్ బై ఫిజిసిస్ట్ వీళ్ళు కాదు, డార్పా అని డిఫెన్స్ నెట్వర్క్ ఇన్ యుఎస్ఏ. అట్లా మోస్ట్ ఆఫ్ ది ఇన్వెన్షన్స్ న్యూక్లియర్ బాంబ్స్ కాడ నుంచి, తర్వాత ఎనీ ఇన్వెన్షన్స్ వాట్ ఎవర్ హ్యాపన్ కమ్యూనికేషన్లో కానీ, ఎలక్ట్రానిక్స్లో కానీ, ఆటోమొబైల్లో కానీ, లేటెస్ట్ ఇన్వెన్షన్స్ అన్నీ కూడా ఫస్ట్ డిఫెన్స్లో అక్కడ అవసరం ఉంది కాబట్టి. ఎందుకంటే ప్రతి దేశం కూడా మిగతా దేశాల కంటే టెక్నాలజీలో అడ్వాన్స్ ఉపయోగిస్తేనే వాళ్ళు ఆ టెక్నాలజికల్ వార్ఫేర్లో గెలుస్తారు. ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైనది డిఫెన్స్లో టెక్నాలజీ పాయింట్ ఆఫ్ ఏది ఉంది? వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ డిఫెన్స్ ఆర్మ్ ఫోర్సెస్? సైబర్ సెక్యూరిటీ, కరెక్ట్. ఈ సైబర్ వార్ గ్లోబల్గా జరుగుతుంది. ఇదివరకు ఎన్నడూ లేనంత విధంగా ఈ సైబర్ వార్ఫేర్ ఆల్రెడీ ఇస్ హ్యాపెనింగ్. మనకు ఇక్కడ ఏలూరులో ఉండి ఈ యుద్ధం జరుగుతుందా లేదా అని మీరు అనుకోవచ్చు, కానీ ఆల్రెడీ ఏలూరులో ఉన్న ధనవంతుల మీద, సైబర్ వార్ రాంబాబు లాంటి ధనవంతుల మీద జరుగుతూ ఉండొచ్చు, ఆయనకు తెలీదు. ఆయన ఫోన్లో ఎంతమంది సైబర్ అటాక్ చేసేసి అవన్నీ వింటున్నారు, తర్వాత ఎంతమంది ఆయన కంప్యూటరు హ్యాక్ చేసి ఆయన అకౌంట్ ఏంది, అకౌంట్ నుంచి డబ్బులు తీసుకుందామా లేదా, ఇలాంటివన్నీ ఆల్రెడీ జరుగుతున్నాయి. ఎందుకంటే సైబర్ వార్ఫేర్ అనేది ఇస్ ఎ గ్లోబల్ ఫినామినా రైట్ నౌ. కాబట్టి నువ్వు ఆర్మ్ ఫోర్స్లో ఉన్నా, ఇంకో చోటు ఉన్నా, ఎక్కడున్నా కూడా టెక్నాలజీ అనేది కంపల్సరీగా నేర్చుకోవాలి. ఇప్పుడు మెకానికల్ ఇంజనీర్ అయినా, సివిల్ ఇంజనీర్ అయినా, డాక్టర్ అయినా, గవర్నమెంట్ ఆఫీసర్ అయినా కూడా, ఇప్పుడు మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారి దగ్గర వెళ్ళి మీరు బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి అడిగితే ఆయన హాఫ్ అన్ అవర్ క్లాస్ ఇస్తాడు మీకు. బీయింగ్ ఎ పొలిటీషియన్ హీ నోస్ మోస్ట్ ఆఫ్ ది టెక్నాలజీస్. డ్రోన్ని ఏ విధంగా ఉపయోగించి అగ్రికల్చర్ ఫార్మర్స్కి బెనిఫిట్ చేయాలంటే మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు తెలిసినంత ఈవెన్ సైంటిస్ట్ కూడా తెలియదేమో. కాబట్టి టెక్నాలజీ అనేది ఇట్స్ ఎ హారిజాంటల్ టెక్నాలజీ. ప్రతి చోట కూడా టెక్నాలజీ అవసరం ఉంది. నేను మెకానికలా, సివిలా, మెటలర్జికలా, అవన్నీ అక్కర్లేదు. నేను డిఫెన్స్లో పనిచేయాలా, ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలా, లేకుంటే ఐవార్గా పనిచేయాలా, ఎక్కడ పోయినా కూడా
టెక్నాలజీ ఇంటర్వెన్షన్ ఇస్ అ మస్ట్. అందుకని మీరు టెక్నాలజీ బేస్ ఉండాలా, దానిపైన డొమైన్ నాలెడ్జ్ ఉంటే తప్పకుండా మీరు సర్వైవ్ కావడమే కాదు సక్సెస్ కూడా అవుతారు. గుడ్ మార్నింగ్ సార్. లైఫ్లో సక్సెస్ సాధించిన మిమ్మల్ని ఇలా చూస్తే చాలా హ్యాపీగా ఉంది సార్. వన్ క్వశ్చన్ సార్, అంటే స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలోని జాబ్స్ లేవనే ఒక అపోహ ఉంది సార్ అది. అయితే కంపెనీస్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మాకు జాబ్స్ చేయడానికి వర్కర్స్ కావాలి, పీపుల్ కావాలి, కాబట్టి మాకు స్కిల్ ఉన్న వాళ్ళు దొరకట్లేదు అంటున్నారు. అది ఎంతవరకు నిజం సార్? అది నువ్వేమంటావు అంటే ఇండస్ట్రీలో జాబ్స్ లేవు అని అనుకుంటున్నావా? నో సార్. మీ పేరేంటి? శ్రీను సార్. శ్రీను, అది నువ్వు అనుకుంటున్నావు లేకపోతే నువ్వు ఎక్కడైనా వేరే వాళ్ళు న్యూస్ ఏమైనా చెప్తున్నావు? అదే ఆయన ఏమనుకుంటున్నాడు విందాం. సి ఇండస్ట్రీలో జాబ్స్ లేకపోవడం ఏం లేదు, ఇండస్ట్రీలో బోల్డ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. కాకపోతే వాళ్ళు ఏమంటున్నారంటే ఆ జాబ్స్కి సంబంధించిన ఆ స్కిల్స్ పర్టికులర్ ఏవైతే ఉన్నాయో అవి దొరకట్లేదు, స్టూడెంట్స్లో జాబ్ సీకర్స్లో ఉండట్లేదు అని ఇండస్ట్రీ వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఈ గ్యాప్, నువ్వు ఇక్కడ కూర్చొని నువ్వు ఇండస్ట్రీకి ఓకే వై అనే స్కిల్ కావాలని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్ వేరు. సో మిస్ మ్యాచ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ జరుగుతున్నాయి ఇక్కడ. ఈ మిస్ మ్యాచ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఎందుకు జరుగుతున్నాయంటే మనం అందరూ మాట్లాడుకుంటున్నాం ఎంత స్పీడ్గా ఈ టెక్నాలజీ చేంజ్ అవుతుంది, తర్వాత ఇంత స్పీడ్గా ఈ టెక్నాలజీ చేంజెస్ వల్ల ఈ మిస్ మ్యాచ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ జరుగుతున్నాయి. ఇండస్ట్రీ వాళ్ళకి మాత్రమే దేర్ బికాస్ దేర్ ఇన్ ది ఇండస్ట్రీ కాబట్టి దేర్ వాళ్ళకి మాత్రమే దే నో క్లోజ్లీ వాట్స్ హ్యాపనింగ్ విత్ ద టెక్నాలజీ, ఆ చేంజెస్ ఏం జరుగుతున్నాయి అనేది మనం తెలుస్తుంటుంది. టు బి వెరీ ఫ్రాంక్ విత్ యూ, కొన్నిసార్లు కొన్ని ఇండస్ట్రీస్ కూడా దే ఆర్ నాట్ ఏబుల్ టు క్యాచ్ అప్ వెరీ ఫాస్ట్. ఆ కొన్ని ఇండస్ట్రీస్ కూడా కొన్ని కంపెనీస్ కూడా వెనకబడిపోతున్నాయి. ఏవైతే కంపెనీస్ విచ్ ఆర్ క్యాచింగ్ అప్ టు ద న్యూ టెక్నాలజీస్, దే వాంట్ మోర్ పీపుల్ ఆన్ దోస్ టెక్నాలజీస్, అక్కడ గ్యాప్ ఉంటుంది. ఉదాహరణకి సింపుల్ ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు 10 ఇయర్స్ బ్యాక్ మనకి ఇండియాలో 2008 తీసుకుంటే ఇండియాలో మనకి ఎన్ని జాబ్స్ ఉండేవి ఈ కామర్స్లో? చాలా తక్కువ ఉండేవి. మొత్తం ఇండియా అంతా కలిపితే 2008లో నాట్ ఈవెన్ 5000 పీపుల్ మేబీ వర్క్ ప్రాపర్ ఈ కామర్స్ రోల్స్లో పనిచేసేవాళ్ళు ఉండేవారేమో, అంతకని ఉండేవారు కాదు నాకు తెలిసి 2008లో. అదే ఫ్లిప్కార్ట్లో మహా అయితే 20 మంది ఉండేవారు, 25 మంది ఉండేవారు ఫ్లిప్కార్ట్లో. అట్లాంటిది ఈరోజు చూస్తే ఈ కామర్స్ ఇండస్ట్రీ తీసుకుంటే ల్యాక్స్ ఆఫ్ పీపుల్ వర్కింగ్ ఇన్ ద ఇండస్ట్రీ. సో ఈ కాంటెక్స్ట్లో ఏమైందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2007-8 నుంచి ఈ 10 ఇయర్స్ ఒక్క ఈ కామర్స్ ఇండస్ట్రీ మీరు అబ్జర్వ్ చేస్తే, స్టూడెంట్స్ ఎక్కడైతే ఈ క్యాంపస్ ప్లేస్మెంట్స్కి డైరెక్ట్గా వెళ్తున్నారో కాలేజెస్ నుంచి, అక్కడ ఒక చిన్న గ్యాప్ ఏర్పడింది. ఎందుకు ఆ గ్యాప్ ఏర్పడిందంటే, మా కాలేజెస్ ఆర్ స్టిల్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద టెక్ కంపెనీస్ విచ్ ఆర్ స్టిల్ ఓల్డర్. అప్పుడు ఇంకా అంటే 2008-9 కానీ 10 కానీ, ఇప్పుడు కూడా చాలా వరకు చాలా కాలేజెస్ స్టిల్ నాట్ ఓకెన్ అప్ టు మీట్ ద న్యూ కంపెనీస్. సో ఈ గ్యాప్స్ రావడం వల్ల మనకేంటంటే, ఈ చాలామంది ఏమనుకుంటున్నారంటే ఉద్యోగాలు లేవేమో, మనకు ఉద్యోగాలు రావట్లేదు అంటున్నారు. ఉద్యోగాలు ఉన్నాయి, ఇండస్ట్రీ కూడా చాలా బాధపడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ పేటీఎం తీసుకుని, మొన్న పేటీఎం ఆఫీస్లో మేము కూర్చుంటే దేర్ మాకు మనుషులు దొరకట్లేదండి, కరెక్ట్ మనుషులు దొరకట్లేదు, 1500 ఓపెనింగ్స్ ఉన్నాయి, ఐఎమ్ నాట్ గెటింగ్ రైట్ పీపుల్, ఐ వాంట్ టు ఎక్స్పాండ్ సో ఫాస్ట్. వాళ్ళకి ఎట్లా ఉన్నాయంటే టార్గెట్స్, యు నో రైట్, పేటీఎం ఇస్ వెరీ బిగ్ కంపెనీ అండ్ ఇస్ బికమ్ రియలీ బిగ్ ఇన్ ద లాస్ట్ 5 ఇయర్స్. ద కైండ్ ఆఫ్ టార్గెట్స్ దే హ్యావ్, ఇఫ్ దే వాంట్ టు రీచ్, దే నీడ్ వెరీ గుడ్ పీపుల్, 1500 సూపర్ పీపుల్ దే వాంట్ ఇన్ ఇండియా. దే హ్యావ్ సో మెనీ ప్లాన్స్ to digitize the entire country. They want to go to all kirana shops and educate the kirana shops and how to use digital money, how Paytm can become a store on the application and all that. Avanni cheyadaniki kuda vaalla degra right people they are not able to recruit, they're recruiting also they are not able to do the job. Atlanti industry kuda they are facing challenges. It's very competitive on the industry lo kuda, everybody is competing against having right people. Money is not the issue in this industry. So it's a good problem to have in our country, but to face that, ee roju manam chestunna program, to face that we need to prepare.
రైట్. ఆ ప్రిపరేషన్లో పార్టే మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి మనం ఇనిషియేట్ చేసిన ఈ ప్రోగ్రామ్. ఎందుకంటే ఆ ఇండస్ట్రీ వాళ్ళు ఎంత క్లోజ్గా టెక్నాలజీని ఫాలో అవుతున్నారు, ఎంత క్లోజ్గా ట్రెండ్స్ని ఫాలో అవుతున్నారు, ఆ ట్రెండ్స్ని మీకు తెలియాలి అంటే ఎట్లా తెలిసేది? అఫ్కోర్స్ ఇంటర్నెట్ ఉంది, మీరు ఇంటర్నెట్లో చదువుతున్నారు, చదవచ్చు, లేదంటే యూట్యూబ్లో చూడొచ్చు, రైట్? యూ కెన్ సీ వీడియోస్, యూ కెన్ లిజన్ టు పీపుల్, బట్ అల్టిమేట్లీ దెర్ ఇస్ దిస్ ఇంటరాక్షన్, అది డినో అది ఉండట్లేదు, ఒక బిలాంగింగ్నెస్ టువర్డ్స్ ది ఇండస్ట్రీ ఉండట్లేదు, ఆ రిలేషన్షిప్ అనేది ఏర్పడట్లేదు. ఆ రిలేషన్షిప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. So that relationship is what can take you to higher, right? You having good friends make you a good people, right? Good person. Having a great teacher will make you a great student. Having you studying in a good college makes you a very good student. So similarly, I think it is very important for you, if you have to become very good industry relevant resource, you need to have a good relationship with the industry. It is not about having a relationship with the industry and the college per se. Each student should be able to have somebody to talk to in the industry. Appudu em jarugutundi ante, then you will start becoming relevant. And I say you, everybody, then this whole problem, they are saying jobs are there but people are not there and a problem ni we will be able to mitigate, right? So it is not that. On the other context, enduku itla jarugutundante, like I said, old technologies or jobs levu kabatti ami andaru anukuntunnaru. On the other side, yes, we are also moving towards very different economy and global lo mottham global level mottham global ga meer chuste, like I said, last 10 years the number of companies who have grown bigger, right, all of them started very small after 2000 or early 2000s or late 90s, or just a bigger company iskunte, for example, Google's journey is not more than 25 years, Facebook's journey is not more than 15 years, Flipkart's journey in India is about just 12 years, right? Paytm's is not even 10 years. So itla ivanni kuda last 10 20 years lo grow aini, and number of jobs created by these companies are 100 times more than the companies, more than the jobs that are created by older companies which are 100 years old, which are 200 years old, like HP's and like all these old companies or 50 years old companies, evaithe unnai vaallu jobs create chesina last 10 years lo chuste, ee kotta companies chuste, ee kotta companies have created lot more. Ante ippudu global lo em jarugutundi, the new companies are the new technologies and new companies are the phenomenon. Villandaru evaru sthapicharu ee companies ni, you talk about Flipkart gaani ivanni, villandaru they have started by people like you. When I say people like you, people at the age of you, at the age of you, from the colleges nunchi modalaina companies, college nunchi bayati raagane set up chesina companies, ivanni start chese kotta trend emi ante job creators trend avutundi. Job creators trend mana economy kuda, it is going towards more towards startups. Startups kinda chaala varaku ippudu number of startups vastunayi last 10 years lo man observe chesthe, in fact in the last 5 years India lo we have seen a huge number of people coming out and starting companies. So that trend is coming up. Why? Because lot of innovations unnai, endukatla lot of innovations are taking place, endukatla jarugutundi, konni technologies enablement chesthe, internet edo enable chesindi, atla touch technology lakapothe ee roju manaku Uber undedi kademo, just for that matter, or Uber unna it's not so easy for us to use if it is there is no touch technology, right? So or Paytm for that matter, Ola for that matter, most of the mobile applications, so touch technology valla any opportunities create aini, ఎంతమంది ఆంటర్ప్రెన్యూర్స్ వచ్చారు టచ్ టెక్నాలజీ వల్ల అలోన్ ఇట్ సెల్ఫ్, రైట్? సో అట్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సో మెనీ ఆంటర్ప్రెన్యూర్స్ ఆర్ గోయింగ్ టు బి క్రియేటెడ్, సో మెనీ జాబ్స్ ఆర్ గోయింగ్ టు బి క్రియేటెడ్. సో దీస్ ఆర్ ఆల్ ద న్యూ ఏరియా. సైబర్ సెక్యూరిటీ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు మనందరం కూడా వి స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ విత్ ఆర్ డివైజెస్ కదా, డివైజెస్తో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం మనుషులతో కన్నా. మన్ని డివైజెస్తో స్పెండ్ చేస్తున్నప్పుడు ఎవ్రీ డివైస్ కెన్ బి హ్యాక్డ్ అంటే, ఎవ్రీబడి కెన్ బి హ్యాక్డ్ అంటే, ఎంటైర్ గ్లోబల్ పాపులేషన్ కెన్ బి హ్యాక్డ్ అంటే, ఎన్ని జాబ్స్ క్రియేట్ అవ్వాలా, వాళ్ళందరినీ మనం సెక్యూర్ చేయాలి అంటే, ఒక కంట్రీని సెక్యూర్ చేయడానికి, సంబడి వాజ్ ఆస్కింగ్ అబౌట్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్, సో మెనీ పీపుల్ ఆర్ వర్కింగ్ ఇన్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్ టు సపోర్ట్ అ కంట్రీ. ఇమాజిన్ గ్లోబల్ ఫినామినన్లో నెంబర్ ఆఫ్ పీపుల్ యూజింగ్, ఎవ్రీబడి యూజింగ్ టూ త్రీ డివైజెస్ విచ్ ఆర్ కనెక్టెడ్ ఓవర్ ఇంటర్నెట్, ఇఫ్ దాట్ హ్యాస్ టు బి సపోర్టెడ్, హౌ మెనీ జాబ్స్ కెన్ బి క్రియేట్ ఇన్ సైబర్ సెక్యూరిటీ? ఆర్ వీ రెడీ ఫర్ ఇట్ యాజ్ అ కంట్రీ? ఆర్ వీ రెడీ టు టేక్ ఆన్ ద వరల్డ్ వెన్ వీ సే వీఆర్ అ సూపర్ పవర్? వీఆర్ not exactly ready. We are ready with people like you, but the problem is there is a whole lot of gap. People like you still have to attain that industry relevance. Once that is there, I think we are ready to take off, and so called manandram, we are saying India is going to be the next bigger phenomenon in the globe. I mean, that will happen for sure, right? Meeru edaithe question adigaro, chala relevant question for this platform, right? More questions can be asked from the government of AP, what we are trying to do in the context of the state,
we know it is the right time for us. It's like almost like a do or die situation for all of you. Why? Because if you don't become the most wanted people in the state, if you don't become most wanted people in the state, it is very difficult for us to build an economy in the state of Andhra Pradesh. If we have to build an economy, we have to get the companies, all the new age companies who need this great attitude, people with great attitude. Our companies sanni ikkada raavali ante, you have to demonstrate you are the most wanted people. If we have to demonstrate you are the most wanted people, then the companies will come, then we can grow an economy. So you play a very, very important and a major role in building an economy. So from that context, all the efforts that we are trying to do by bringing people to talk to you, not only that, recording it, broadcasting, so that in the television, your parents will also watch, because we know that your parents are also very important decision makers in your careers. అందుకని ఈ ప్రోగ్రామ్స్ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ వీఆర్ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్ సో ఈ ఇనిషియేటివ్స్ అన్ని చేస్తున్నాము ఆల్ ద సపోర్ట్ దట్ వీ నీడ్ ఫ్రమ్ పీపుల్ లైక్ యూ అండ్ ద కాలేజెస్ ఇస్ ప్లీజ్ సపోర్ట్ యాజ్ మచ్ ఎస్ పాసిబుల్ బీ యాక్టివ్ యాజ్ మచ్ ఎస్ పాసిబుల్ ఇన్ దిస్ జర్నీ అల్టిమేట్లీ వీ ఆల్ ఆఫ్ అస్ గోయింగ్ టు బీ ద విన్నర్స్ వీ నీడ్ ఆర్ కాలేజెస్ టు బీ నోన్ అక్రాస్ ద గ్లోబ్ వీ నీడ్ ఆర్ పీపుల్ టు బికమ్ ద మోస్ట్ వాంటెడ్ పీపుల్ రైట్ థ్యాంక్ యూ అర్థమైందా నీకు అర్థమైందా బాబు నేను బ్లాంక్గా పెట్టా ఫేస్ అందుకని ఏమా ష్యూర్ సార్ అర్థమైంది ఏ ఓకే సో ఇప్పుడు ఆయన చెప్పిన స్పీచ్ తర్వాత నాకేమనిపించిందంటే ఆయన కన్విన్స్ అయినట్లుగా నాకు కనపడలేదు విన్నయ్య గారు సో మీరు ఇప్పుడు మీ మీద ఒక బాధ్యత ఉంది ఏంటి అంటే ఇప్పుడు యూ హ్యావ్ టు గివ్ హిమ్ ఏ జాబ్ నాట్ జస్ట్ టు హిమ్ ఇక్కడ ఉన్న వీళ్ళందరికీ ఉద్యోగాలు మీ ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది సో ఎప్పుడు మీరు జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నారు ఇక్కడ సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఏలూరు ఏమండి బికాజ్ విన్నీ గారు ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ కండక్టింగ్ జాబ్ మేళాస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ఏపీ గవర్నమెంట్ అందుకని ఆయన ఐఎమ్ మేకింగ్ హిమ్ నౌ లాస్ట్ ఇయర్ ఇచ్చారట మళ్ళీ ఈ బ్యాచ్ మళ్ళీ చేస్తాము వీ విల్ అనౌన్స్ ద డేట్ ఓకే నేనే మీకు మళ్ళీ ఇన్ఫార్మ్ చేయిస్తాను విన్నీ గారితో మేబీ సమ్ టైమ్ సూన్ వెరీ సూన్ చూసాను నువ్వు ఎంత పని చేసావు చూసావా జామ్ మేళానే నీ కాలేజీకి రప్పించావు ఈ క్వశ్చన్ చాలా రిలవెంట్ అసలు కాలేజ్ కనెక్ట్ పెట్టడము మెయిన్గా ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి ఎందుకంటే చాలామందికి ఉద్యోగాలు ఎలాంటి ఉద్యోగాలు రాబోతున్నాయి ఎన్ని ఉద్యోగాలు రాబోతున్నాయి ఏ కంపెనీస్ తీసుకుంటున్నారు ఇవన్నీ కూడా దిస్ ఆర్ ఆల్ ది క్వశ్చన్స్ ది మైండ్స్ ఆఫ్ ది పీపుల్ ఎందుకంటే ఇప్పుడు మారుతున్న తరుణంలో ఆ నాలెడ్జ్ లేకపోతే మీరు ఏదో ఒకటి నేర్చుకుంటారు అది రిలవెంట్ కాకపోతే మీకు ఉద్యోగం రాదు విన్నీ గారు చెప్పినట్లా ఉద్యోగాలు అయితే చాలా ఉన్నాయి సైబర్ సెక్యూరిటీలోనే వారు చెప్పినట్లా లక్షల కొద్దీ వేకెన్సీస్ ఉన్నాయి ఆర్ యూ ప్రిపేర్డ్ సిమిలర్లీ బ్లాక్ చైన్ టెక్నాలజీలో అగైన్ సిమిలర్ నెంబర్ ఆఫ్ జాబ్స్ ఆర్ దేర్ అగైన్ ది సేమ్ క్వశ్చన్ ఆర్ యూ ప్రిపేర్డ్ టు టేకప్ దోస్ జాబ్స్ అది కాకోకుండా ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ కూర్చో ఇంపార్టెంట్ థింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ వరల్డ్ ఓవర్ ఇదివరకు పాత రోజుల్లో ఏంటి ఇప్పుడు జాబ్ మేళా విన్నీ పాత్ర కండక్ట్ చేస్తున్నారు కదా అదేవిధంగా క్యాంపస్ రిక్రూట్మెంట్కి వచ్చేవాళ్ళు పెద్ద పెద్ద కంపెనీస్ ఇప్పుడు ఆ కన్వెన్షనల్ మోడల్స్లో క్యాంపస్ రిక్రూట్మెంట్కి ఇంక రారు ఎందుకంటే ఆ మోడల్స్ అన్నీ డిసపేర్ అయిపోయినాయి ఇప్పుడు యాజ్ పర్ ది గార్ట్నర్ ప్రిడిక్షన్స్ ప్రకారము ఎక్కువ ఉద్యోగాలన్నీ ఆన్లైన్ ఉద్యోగాలుగా తయారైపోతున్నాయి గార్ట్నర్ హెస్ ప్రిడిక్టెడ్ నియర్లీ 70-80% ఆఫ్ ది గ్లోబల్ జాబ్ విల్ బీ వర్చువలైజ్డ్ అంటే మీరు ఎక్కడ ఇక్కడ కాలేజీలో చదివి బెంగళూరు హైదరాబాదో లేకుంటే అమెరికాకు పోయి పనిచేయక్కర్లేదు మీకు క్యాపబిలిటీస్ ఉంటే ఇక్కడే ఆన్లైన్ జాబ్స్ ఏలూరులో కూర్చొని మీరు యూ విల్ బి ఏబుల్ టు ఆర్న్ గుడ్ శాలరీస్ ఆ శాలరీస్ రేంజింగ్ ఏంటి 30,000 నుంచి ఆల్మోస్ట్ 1 lakh పర్ మంత్ ఆ క్యాపబిలిటీ శాలరీస్ కూడా ఆన్లైన్ జాబ్స్ వస్తున్నాయి కాబట్టి దానికి మీరు ట్రైనింగ్ తీసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ 2 companies ఫస్ట్ అమెరికన్ కార్పొరేషను తర్వాత డిఎక్సి ఈ 2 companies ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మాట్లాడుతున్నాము ఈ 2 companies కూడా ఆల్రెడీ పైలట్ ప్రాజెక్ట్స్ మన ఆంధ్రప్రదేశ్లో మొదలు పెడుతున్నారు సో దాని ద్వారా ఏంటంటే
మీరు వేరే చోటు పోకోకుండా లక్షణంగా ఇక్కడే మీ కాలేజీలోనే రాంబాబు గారు ఇంకో బిల్డింగ్ కట్టించేస్తే అక్కడే ఒక ఇంక్యుబేషన్ సెంటర్ పెట్టి మీరందరూ కాలేజ్ అయిపోగానే అక్కడికి వెళ్ళేసి ఉద్యోగాలు చేసుకోవచ్చు. లేదంటే మీ ఇంట్లో కూర్చొని మీకు ల్యాప్టాప్ ఇంటర్నెట్ ఉంటే హ్యాపీగా మీరు స్టార్టింగ్ శాలరీస్ వాళ్ళు చెప్తుంది అంటే 15,000 నుంచి 30,000 అలాంటి జాబ్స్ ఇప్పుడు ఆన్లైన్ జాబ్స్ రాబోతున్నాయి. అవి కొన్ని లక్షల్లో ఉంటాయి. అవన్నీ ఆపర్చునిటీస్ రావాలంటే బేసిక్గా టెక్నాలజీ ఎక్కడ ఎలాంటి జాబ్స్లో ఎలాంటి టెక్నాలజీ ఉపయోగించాలా అవి తెలుసుకుంటే మీకు ఆటోమేటిక్గా జాబ్స్ అనేది ఇస్ నాట్ ఎ ప్రాబ్లం. ప్లెంటీ ఆఫ్ జాబ్స్ ఆర్ దేర్. ఓన్లీ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు ట్యూన్ యువర్ మైండ్ సెట్. మీ మైండ్ సెట్ని ట్యూన్ చేసుకోవడానికి అక్కడే ఈ మెంటర్ మెంటీ ప్రోగ్రాము అనుకున్నాము. ఇది చేయకపోతే మటుకు మన వాళ్ళకి ఉద్యోగాలు రావనే ఉద్దేశంతో ఈ కొత్త కొత్త చేంజెస్ అంటే పాతకాలంలో మీరు చదువుకున్న రోజుల్లోనే ఏదో కంపెనీ రావడము క్యాంపస్ రిక్రూట్మెంట్ చేయడము తర్వాత వాళ్ళందరినీ తీసిపోయి వాళ్ళ అమెరికాకి పంపించడం అవన్నీ మోడల్స్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు అలాంటి మోడల్స్ ఏవి ఉండవు. ముందు ముందుకంతా ఆన్లైన్ జాబ్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ ఆన్లైన్ జాబ్స్ ఎలాంటి జాబ్స్లో ఉన్నాయి ఆన్లైన్ జాబ్స్ ఇవన్నీ ఇండస్ట్రీ వాళ్ళకే సరిగ్గా తెలీదు. అందుకని రిలవెంట్ ఇండస్ట్రీ వాళ్ళని తీసుకొస్తే వాళ్ళు మీరు ఈ టెక్నాలజీని మీరు నేర్చుకుంటే వైల్ యు ఆర్ స్టడీయింగ్ యూ కెన్ ఆల్సో మేక్ సమ్ మనీ. అది కూడా చేయొచ్చు. వాళ్ళు డిఎక్స్ వాళ్ళు అది కూడా ఎస్కే యూనివర్సిటీలో స్టార్ట్ చేస్తున్నారు. అర్న్ వైల్ యు ఆర్ లర్నింగ్. ఆ అర్నింగ్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. సో ఈ ఆపర్చునిటీస్ అన్ని తెలియజేయడం కోసమే ఈ కాలేజ్ కనెక్ట్ ద్వారా మేము ఇవన్నీ చేసి ఈ ప్రయత్నం ద్వారా మీకు చెప్పబోతున్నాం. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, బాయ్స్ అండ్ గర్ల్స్. నా పేరు పెండియాల హరినాథ్ బాబు. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. సూర్య ఇంటర్నేషనల్ అనే కంపెనీకి నేను ఎండీగా వ్యవహరిస్తున్నాను. అయితే ఈరోజు సిఆర్ఆర్ కళాశాలలో మీ అందరినీ కలవటం ఐఎమ్ రియల్లీ ఫీలింగ్ హ్యాపీ. నేను ఆంధ్రప్రదేశ్లో పుట్టలేదు, తెలంగాణలో నిజామాబాద్లో పుట్టాను. బట్ నా మూలాలు దొమ్మేరు అనే ఇక్కడ ఏలూరు దగ్గర దొమ్మేరు అనే విలేజ్ మూల మా తాతగారు అక్కడ పెండియాల వారి సంస్థానంలోంచి వచ్చాను. బట్ బోధనలో సరస్వతి టెంపుల్ ఉంది బాసర్, అక్కడ నేను జన్మించాను. నా కాలేజ్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఔరంగాబాద్, ఢిల్లీ అండ్ హైదరాబాద్ జరిగింది. అయితే ఈరోజు మీ అందరి దగ్గర రావటానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన టీవీ ఫైవ్కి, చౌదరి గారికి, అట్లాగే సాంబశివరావు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ 2-3 పాయింట్లు మీకు చాలా చక్కటి పాయింట్లు నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ స్టార్టప్ కంపెనీస్లో 2-3 సార్లు నేను జడ్జిగా వ్యవహరించడం జరిగింది హైదరాబాద్లో, హైటెక్ సిటీలో. అండ్ జేఏ చౌదరి గారు నాకు 28 ఇయర్స్ నుంచి తెలుసు. ఆయన ఐటీ ఇండస్ట్రీని హైదరాబాద్ తీసుకురావడానికి ఏ విధంగా కృషి చేశారనే దానికి నేను ఒక ప్రత్యక్ష సాక్షిని. ఆ రౌండ్ టవర్ మీరు చూసినట్టయితే ఎప్పుడు చూసినా కానీ మనకు ఐటీ టవర్ అనగానే ఆ మాదాపూర్లో కనపడే బిల్డింగ్కి, ఆ కన్స్ట్రక్షన్కి నా వంతు కాంట్రిబ్యూషన్ కూడా ఉంది. అలాగే ఐటెక్స్ అనే ఒక ప్లేస్ ఉంది, వేర్ లాట్ ఆఫ్ ఎగ్జిబిషన్స్ కండక్ట్ ఇన్ దట్. నాగార్జున కన్స్ట్రక్షన్ వాళ్ళు కట్టారు, దాంట్లో కూడా నా కాంట్రిబ్యూషన్ ఉంది. చౌదరి గారు మేము కలిసి పనిచేసాం ఆ టైంలో. ప్రజెంట్ సీఎం ఆఫ్ ఆంధ్ర చంద్రబాబు నాయుడు గారు 20 ఏళ్ల క్రితం ఆయన ఏ దృష్టితో పనిచేశారనేది ఈరోజు మేము అనుభవిస్తున్న అక్కడ వెల్త్ని చూసి మీరు తెలుసుకోవచ్చు. ఈరోజు మాదాపూర్ అనే హైటెక్ సిటీ ఏరియాలో 500,000 మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. అంటే ఒక 500,000 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పనిచేస్తున్నారంటే డిఫరెంట్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ ఎంత డెవలప్ అయితే, హోటల్ ఇండస్ట్రీ కానీ లేకపోతే రిటైల్ ఇండస్ట్రీ కానీ లేకపోతే సో మెనీ ఇండస్ట్రీస్ ఇట్ విల్ గెట్ డెవలప్డ్. సో ఒక సంపదను సృష్టించడం అనేది ఒక దూరదృష్టితోనే సాధ్యమవుద్ది. మీరందరూ మేము ఉద్యోగాలు ఎలా సంపాదించుకోవాలి అని ఆలోచించడం మానేసి మేము ఎంటర్ప్రైన్యూర్స్గా, ఒక ఇండస్ట్రియలిస్ట్గా, ఒక వ్యాపారవేత్తలుగా ఎలా రాణించాలి అనేది కూడా మీరు ఆలోచించడంలో ఒక తప్పు లేదని నా ఉద్దేశం. ఎందుకంటే జాబ్స్, చౌదరి గారు చెప్పినట్టుగా జాబ్స్ నో మోర్, యర్ ఇప్పుడు అమెరికా వెళ్ళాలి. మా టైంలో ఎస్, గ్రాడ్యుయేషన్ అవ్వగానే ఎవ్రీబడి యూస్ టు డ్రీమ్ అబౌట్ గోయింగ్ టు యుఎస్ బికాజ్ ఆపర్చునిటీస్ ఫర్ వెరీ లెస్. నౌ వరల్డ్ ఈజ్ ఎ స్మాల్ విలేజ్. ఎక్కడో స్వీడన్లో ఉన్న కంపెనీకి కూడా మీరు ఇక్కడ నుంచి పనిచేయచ్చు.
ఎక్కడో న్యూయార్క్లో ఉన్న కంపెనీకి కూడా మీరు ఇక్కడి నుంచి పనిచేయచ్చు. సో ఈ టెక్నాలజీ డెవలప్ అయినప్పుడు నేను రిటైల్ రంగంలో ఉన్నాను, ఐ షుడ్ టెల్ యూ దిస్, నథింగ్ టు డూ విత్ ఇంజనీరింగ్. బట్ హౌఎవర్ ఇన్ రిటైల్ రంగంలో కూడా మాకు కూడా ఇప్పటికి నా దగ్గర ఇమ్మీడియట్గా 10 ఎంప్లాయ్మెంట్స్ ఉన్నాయి ఇంజనీరింగ్ తగ్గట్టు, బికాస్ వీ డూ లాట్ ఆఫ్ సాఫ్ట్వేర్ నెట్వర్కింగ్ అండ్ డిజిటలైజేషన్ అండ్ ఆల్సో ఆన్లైన్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. అంటే సాఫ్ట్వేర్ రంగం అనేది ఒక్క సాఫ్ట్వేర్ క్రియేట్ చేయటమే కాకుండా అప్లికేషన్ ఏరియాలో కానీ అన్ని రంగాల్లో కూడా అవైలబుల్ ఉన్నాయి జాబ్స్. బట్ జాబ్స్ ఈజ్ అగైన్ యు ఆర్ సాటిస్ఫైయింగ్ అవర్ 25,000-30,000 రూపీస్. ఐ డోంట్ థింక్ దట్ దేర్ ఆర్ సమ్ పీపుల్ ఇన్ యూ హూ వాంట్స్ టు బికమ్ ఎంటర్ప్రెన్యూర్స్, హూ వాంట్ టు బికమ్ రియల్లీ ఇండస్ట్రియలిస్ట్. ఎస్, సుందర్ పిచాయ్ ఈజ్ నాట్ పెయిడ్ జస్ట్ ఫర్ ఏ డేటా ఎంట్రీ ఆర్ సాఫ్ట్వేర్, ఈజ్ పెయిడ్ ఫర్ రిస్క్ మేనేజ్మెంట్, క్రైసిస్ మేనేజ్మెంట్. ఈజ్ పెయిడ్ ఫర్ క్రైసిస్ మేనేజ్మెంట్ బికాస్ ద కంపెనీ రన్స్ ఆన్ ఇట్స్ ఓన్, దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఎంప్లాయీస్, దే విల్ రన్ ఇట్. బట్ హౌ టు హ్యాండిల్ వెన్ క్రైసిస్ కమ్స్, సిమిలర్లీ యూ ఆల్సో షుడ్ నో. అండ్ టుడే దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ అండ్ వీకెండ్స్ కూడా మీరు ఇమ్మీడియట్గా, వై ఇన్ అమెరికా అండ్ యూరోప్లో 18 ఇయర్స్ అవ్వగానే పేరెంట్స్ దే విల్ సెండ్ దెమ్ ఆఫ్ ఫ్రమ్ ది హౌస్ బికాస్ దే విల్ బికమ్ ఇండిపెండెంట్ ఎంటర్ప్రెన్యూర్స్ ఆర్ బిజినెస్ మ్యాన్ ఆర్ ఎనీ అదర్ ఎర్నింగ్ ఆఫ్ దేర్ ఓన్. బట్ హియర్ మనకేంటంటే ఇంకా తల్లిదండ్రులు మనకు ఏదో చేయాలి, కాలేజ్ ఏదో చేయాలి, లేకపోతే మనకు ఇంకా ఏదో ఇండస్ట్రీ చేయాలా, లేకపోతే మన ముఖ్యమంత్రి గారు చేయాలా? నో. ఇఫ్ యూ హ్యావ్ ఏ క్యాలిబర్, పీపుల్ విల్ రికగ్నైజ్ యూ ఆటోమేటికలీ. దట్ ఫైర్ హ్యాస్ టు కమ్ అమాంగ్ యూ బికాస్ ఐ హ్యావ్ స్టార్టెడ్ మై బిజినెస్ విత్ 5 lakh rupees. టుడే ఐఎమ్ డూయింగ్ 300 crores టర్న్ అవర్. దిస్ ఈజ్ జస్ట్ పాసిబుల్ బికాస్ ఆఫ్ మై ఓన్ ఫైర్. అండ్ గివింగ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ 150 పీపుల్ నేను ఎంప్లాయ్మెంట్ ఇచ్చాను. ఆ రోజుల్లో నేను కూడా అమెరికా వెళ్ళి అందరిలాగా చేయాలనుకుని వీసా వచ్చినా కానీ, లేదు ఐ వాంట్ టు స్టే బ్యాక్ అండ్ ఐ వాంట్ టు బికమ్ ఏ గుడ్ సిటిజన్ ఇన్ ద కంట్రీ అని చెప్పి స్టే బ్యాక్ చేసి, టుడే ఐఎమ్ మై చిల్డ్రన్ ఆల్సో జాయిన్డ్ మీ. వన్ సన్ ఈజ్ ఎన్ ఎమార్క్ ఫ్రమ్ ఎస్పీఐ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ఢిల్లీ, అండ్ ఈజ్ ఆల్సో జాయిన్ ఇన్ బిజినెస్. అండ్ వీఆర్ గ్రోయింగ్ అండ్ వీ వాంట్ టు గివ్ 500 పీపుల్ ఎంప్లాయ్మెంట్ ఇన్ దిస్ థింగ్. వీ హ్యావ్ ఇన్ విజయవాడ ఆఫీస్, వీ హ్యావ్ ఇన్ హైదరాబాద్ ఆఫీస్. సో యాజ్ ఐ వాజ్ టెలింగ్ టు వసంత్ గారు ఆల్సో, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు టేక్ ఇన్ మై కంపెనీ 10 పీపుల్ యాజ్ ఎ ట్రైనీస్ ఇన్ మై కంపెనీ. హూ ఎవర్ ఈజ్ ఇంట్రెస్టెడ్, వీఆర్ వెల్కమ్. దిస్ ఈజ్ ఎన్ ఆఫర్ ఫ్రమ్ అవర్ సైడ్. నెక్స్ట్ జాబ్ మేళాలో మీ కంపెనీ కూడా వచ్చి ఇక్కడ నుంచి సిఆర్ఆర్ నుంచి 10 మంది విద్యార్థులకు మీరు ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని మేము ఇస్తారని ఆశిస్తున్నాము. సో థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ అండ్ లీస్ట్ ఐ వుడ్ థ్యాంక్ వసంత్ అండ్ ఆల్సో బికాస్ ఐ బీన్ అసోసియేటింగ్ విత్ హిమ్ ఇన్ మెనీ ప్రోగ్రామ్స్, లైవ్ ప్రోగ్రామ్స్ అండ్ ఆల్. అండ్ చౌదరి గారు ఆల్సో టు గివ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ మిస్టర్ సాంబశివరావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ నెక్స్ట్ క్వశ్చన్లో మళ్ళీ మనం ఒక ప్రశ్న తీసుకుందాం. సో ఇక్కడ ఇందాక నుంచి మనం రిప్లై చేస్తున్నాం. సో ప్రశ్నించే వాళ్ళు ఎస్ మంచి ప్రశ్నలు రావాలండి. గుడ్ మార్నింగ్ సార్, మై నేమ్ ఇస్ విష్ణుప్రియ. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంజనీరింగ్. ఐ రియల్లీ సర్ప్రైజ్ అట్ ద థింగ్స్ హౌ దే వర్క్ యాజ్ సేమ్ యాజ్ హ్యూమన్ విత్ ద నాలెడ్జ్ వీ ప్రొవైడెడ్ సో ఐ జస్ట్ వాంట్ స్టెప్ ఇన్ టు దట్ ఫీల్డ్. కెన్ యూ గివ్ మీ అడ్వైస్? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఏంటి? ఎస్, ఇంకొంచెం స్పెసిఫిక్గా అడుగు. అంటే మన పవర్ ఏమీ లేకుండా థింగ్స్ డివైజెస్ అన్నీ ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటాయి కదా సార్, సో అలా ఏదైనా మనం చేసే సర్ప్రైజ్గా ఉంటుంది కదా. ఓకే, సో అలా చేయాలి అంటే మనం ఏమీ కృషి చేయాలి అని అడుగుతున్నా. ఓకే, ఐ టేక్ అప్ దిస్ క్వశ్చన్ సార్. ఓకే, సో యువర్ క్వశ్చన్ ఈజ్ రిలేటెడ్ టు ఆటోమేషన్, ఇస్ దట్ కరెక్ట్? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. మై నేమ్ ఈజ్ ఎస్వి రావ్. ఐఎమ్ వర్కింగ్ యాజ్ అ డైరెక్టర్ ఇన్ ఏఎండి. హౌ మెనీ ఆఫ్ యూ నో అబౌట్ ఏఎండి? వాట్ ఇట్ ఈస్ డూయింగ్? ప్రాసెసర్స్, గ్రాఫిక్స్ చిప్స్. అండ్ ఐఎమ్ లీడింగ్ ఇంజనీరింగ్ ఎఫర్ట్. ఇన్ఫ్యాక్ట్ లాంగ్ బ్యాక్ అండర్ ది గైడెన్స్ ఆఫ్ జేఏ చౌదరి గారు, we delivered one chip to Apple
Apple iPod Shuffle, sir. Did you remember? So we have a lot of skill set in India. And from AMD side, we delivered complete chip from Hyderabad, Sony PlayStation 4, PS4, complete processor chip developed in Hyderabad, and Microsoft Xbox, more than 50% was developed in Hyderabad. So that much skill set we are having. And answer to your question, now machine learning, artificial intelligence, deep learning fever is going on in the industry. So if you want to become one of these areas as an expert, simple, three simple things you have to know. Mathematics, algorithms, programming, that's all. Nothing more than that. So we will use a lot of mathematics in the artificial intelligence, machine learning. Similarly, lot of algorithms and then programming effort. So these things if you have, yes, you will become expert in the artificial intelligence area. So maybe you are going through autonomous cars. And I don't know how many of you are aware of Amazon automated store. Directly you go pick up whatever the product you want, you go out. So directly bill will come to your bank account or credit card. Such type of automation is going on. All these things are driven by mathematics, algorithms, and programming. So any branch of engineering is suitable for that. So there is no difference. Computer science, mechanical, civil, ECE, no, anybody can compete for that. And at the same time, so many students are having the same question what Srinivas asked. We are thinking no jobs, and industries are thinking quality engineers are not available. That is 100% correct. To bridge gap between these two only, this type of programs are there. And from our industry, we initiated one university relations team. We are calling head of the departments of different engineering colleges into our company, and we are asking them, these are all the skill set we need. You train the students in this area. As you know, we belong to VLSI, very large scale integrated circuits design. So to become students, to enter into that area, these are all the things we are verifying, we are checking. So you start giving training in these areas. That way, yearly once we are calling HODs of ECE from top schools, and we are conducting such type of sessions. Not only that, we are having MOU with many colleges, and we are taking M-Tech students as a co-op to do their project, 1 year complete project in our organization. After completing that, we are hiring them as a full-time employees. So that way, we are trying to build gap, bridge between these two gaps. And from your side, you have to think, as an electronics engineer, what are all the five companies I want to move into after completing my course? So you choose that, and then what are all their needs, you identify, and you prepare on those lines. Apart from communication skills and programming skills. So if you can identify those things, this type of platforms will help you to enable quickly and to improve your skill set quality. That is very important. So definitely in the artificial intelligence area, a lot of scope is there. Nowadays, as I said, artificial intelligence, deep learning, machine learning, fever is going on in the industry. Did I answer your question? Daka, mentor mentee sustainable connector in Japan, kada ee mentors, they are going to be lifelong mentors for you. Example vache SV Rao. SV Rao used to work for me in Portal Player, and AMD lo unna kuda still I am his mentor, and ekkada paina kuda సార్ నేనేం చేయాలా ఈ టెక్నాలజీలో పనిచేస్తున్నాను తర్వాత ఏదైనా కంపెనీ పెడితే బాగుంటుందా లేకుంటే ఇవన్నీ కూడా సో దాట్ అడ్వాంటేజ్ ఈజ్ దేర్ ఫర్ యూ టుడే ఈజ్ అ రేర్ అడ్వాంటేజ్ హూఎవర్ ఈజ్ గోయింగ్ టు బికమ్ మెంటీస్
ఈచ్ మెంటర్ మే సెలెక్ట్ అబౌట్ 5 or 10 ఆర్ వాట్ ఎవర్ మేబీ ద నంబర్ డిపెండింగ్ ఆన్ ది కెపాసిటీ. లైఫ్ లాంగ్ మీరు ఏ కంపెనీలో ఉన్నా, తర్వాత ఎక్కడ అమెరికాలో ఉన్నా, ఇండియాలో ఉన్నా కూడా ఒక ఈమెయిల్ ద్వారా మీ మెంటర్కి పంపిస్తే నేను పలానా చోట పనిచేస్తున్నాను, ఇది ఈ టెక్నాలజీ బాగుందా లేదా, లేకుంటే ఇక్కడ నుంచి వేరే చోటికి మారిపోవడం మంచిదా, ఇలాంటివన్నీ కూడా యూ విల్ హ్యావ్ దట్ గోల్డెన్ ఆపర్చునిటీ టు ఆస్క్ సచ్ దిస్ థింగ్, టేక్ దర్ గైడెన్స్ ఫర్ ఎవర్. సో ఎస్విరావ్ ఈజ్ ఎ ఎగ్జాంపుల్ ఫర్ దట్ దిస్ థింగ్, బికాస్ హీ ఈజ్ మై మెంటీ. ఐ బిన్ మెంటరింగ్ హిమ్ వేర్ ఎవర్ ఇట్ డజంట్ మ్యాటర్ వెదర్ ఐఎమ్ ఇన్ ద గవర్నమెంట్ ఆర్ ఈజ్ ఇన్ ఏఎండి, ఐఎమ్ స్టిల్ మెంటరింగ్ హిమ్. గుడ్ సార్. ఇవాళ కూడా మీరు మెంటర్గా ఉండబోతున్నారా ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్కి? ఓకే, హీ ఎక్స్టెండెడ్ దిస్ ఫెసిలిటీ. యా, హీజ్ ఏ సో హీఈస్ అఫ్ కోర్స్ మెంటర్ ఆఫ్ మెంటర్స్ అండ్ హీ ఈజ్ కంట్రిబ్యూటింగ్. లాస్ట్ టైం చేశారు కందుకూరులో, అందుకని ఐఎమ్ జస్ట్ చెకింగ్ విత్ హిమ్ ఇఫ్ హీ ఈజ్ విల్లింగ్ టు డూ దిస్ ఇన్ సిఆర్ఆర్. సరే, మీకు ప్రేమ లేదు సిఆర్ఆర్ అంటే. ఓకే, ఎస్ శ్రీనివాస్ గారు. సో విష్ణుప్రియ, రైట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఐ జస్ట్ వాంట్ టు యాడ్ వన్ టెక్నికల్ ఇన్పుట్ టు వాట్ మిస్టర్ రావ్ టోల్డ్. ఆర్కోడ్, పైథాన్, దీస్ లాంగ్వేజెస్లో మాస్టర్ అయ్యి సమ్ అల్గారిథమ్స్ ఉంటాయన్నమాట, లాజిస్టిక్ రిగ్రెషన్, లీనియర్ రిగ్రెషన్, సపోర్ట్ వెక్టర్ మెషీన్స్ అని. ఆ అల్గారిథమ్స్ని ఈ లాంగ్వేజ్లో రాసి యూ మేక్ బిల్డ్ ది ఇంటెలిజెన్స్ ఇన్ టు ది మెషీన్స్ అండ్ మేక్ ది మెషీన్స్ లెర్న్ అన్నమాట. సో ఇది టెక్నికల్ ఇన్పుట్స్గా మీరు ఆ స్కిల్ కనుక డెవలప్ చేసుకుంటే యూ విల్ ఎక్సెల్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్. అది ఇది ఎనీ సెక్టర్లో, బీఎఫ్ఎస్ఐ కానీ, బ్యాంకింగ్ కానీ, ఫైనాన్స్ కానీ, హెల్త్ కేర్ సెక్టర్ కానీ, ఎనీ సెక్టర్లో కూడా ఈ అల్గారిథమ్స్, ఈ ప్రోగ్రామింగ్ స్కిల్స్, ఈ స్టాటిస్టికల్ నాలెడ్జ్ ఉపయోగించి యూ కెన్ డెవలప్ ది అల్గారిథమ్స్ టు బ్రింగ్ ది ఇంటెలిజెన్స్ ఇన్ టు దోస్ మెషీన్స్. అది టెక్నికల్గా. ఓకే సార్, యూడ్ లైక్ టు యాడ్ సంథింగ్? ఓకే, తర్వాత ప్రశ్న. సార్, నేను ఎలక్ట్రానిక్ స్టూడెంట్ సార్. ఐ వాంట్ టు డూ ఏ స్పెషలైజేషన్ ఇన్ మై కోర్ ఫీల్డ్. కోర్ ఫీల్డ్లో స్పెషలైజేషన్ చేసి ఒక స్టార్టప్ పెట్టాలని ప్లాన్ సార్. స్టార్టప్ పెట్టాలి అంటే నేను టెక్నికల్ కాబట్టి టెక్నికల్ ఒకటే సంబంధం లేదు, దాంతో మనకి ఇంకా ఇన్వెస్టర్స్ కావాలి, అట్ ద సేమ్ టైం మార్కెటింగ్ కావాలి, వాళ్ళందరితో ఎలా కోప్ అవ్వాలి అనేది డౌట్ సార్. ఓకే, యా, ఇట్స్ ఎ వెరీ గుడ్ ఇనిషియేటివ్. స్టార్టప్ పెట్టాలంటే ఫస్ట్ బేసిక్గా ఐడియా ఒకటి, వాట్ ఈస్ దట్ ఐడియా దట్ యూఆర్ గోయింగ్ టు సాల్వ్ త్రూ ద స్టార్టప్, అది చాలా ఇంపార్టెంటు. దాని తర్వాత ఎలాంటి టీమ్, నువ్వు నీతో పాటు మిగతా టీమ్ మెంబర్స్ ఎలాంటి టీమ్ మీరు మీ దగ్గర ఉంది, దట్స్ ఆల్సో ఈక్వల్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవరైనా ఇన్వెస్టర్ వచ్చి మీ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలంటే ఫస్ట్ టీంను చూస్తారు. టీం చూసి మీ టీం డ్యూ డిలిజెన్స్ కూడా చేస్తారు, మీరు ఎక్కడెక్కడ ఏం చేశారు, ఎక్కడైనా ఎప్పుడంతా తప్పని చేస్తే ఇప్పుడు ఇంటర్నెట్లో మొత్తం అంతా వచ్చేస్తుంది, రైట్? సో ఆ డ్యూ డిలిజెన్స్ చేసిన తర్వాత ఈ టీమ్ మెంబర్స్ అంతా కూడా వాళ్ళు ఎథికల్గా అన్ని విధాలా బాగున్నారు, తర్వాత ఎక్కడ వాళ్ళు చెడ్డ పనులు ఏమి చేయలేదు అనుకుంటేనే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. మీ ఐడియా బాగలేకపోయినా ఒకసారి టీం బాగుంటే కన్నా ఓ టీమ్ ఈజ్ వెరీ గుడ్ సో వీళ్ళ దగ్గర ఇన్వెస్ట్ చేస్తే ప్రాబబ్లీ ఈ ఐడియా కాకుండా వేరే ఐడియానో దే విల్ బీ ఏబుల్ టు మేక్ ఇట్ సక్సెస్ అని చెప్పేసి చేస్తారు. సో ఫస్ట్ యువర్ క్రెడిబిలిటీ, తర్వాత యువర్ టీమ్స్ క్రెడిబిలిటీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ ఇన్వెస్టర్ టు కమ్ అండ్ ఇన్వెస్ట్. తర్వాత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు మీలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి కోసం అని చెప్పేసి ఒక 100 crores ఏపీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఒకటి బడ్జెట్ అలొకేట్ చేశాము. దాన్ని 500 crores చేసి మీలాంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువత యువకులు ఏమైనా కంపెనీస్ పెట్టుకోవాలనుకుంటే కన్నా అది దాని ద్వారా ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ ఆల్రెడీ మేబీ అనదర్ 6 months అది లాంచ్ చెప్పు. ఇన్ఫాక్ట్ విన్నీ గారు ఈజ్ హెడింగ్ దట్ డివిజన్ ఆల్సో. యా, మన విన్నీ ఈజ్ గోయింగ్ టు హెడ్ దట్ ఆర్గనైజేషన్ ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ. సో మీ ఐడియా అంతా టీము అంతా రెడీ అయిపోయిన తర్వాత గో అండ్ మీట్ విన్నీ పాత్ర. ఏంటి అసలు ఏమైనా ఐడియా ఉందా ఊరికి జనరల్గా అడిగావా? ఇప్పుడు ఆలోచిద్దాం అనుకుంటున్నాం. ఓకే, ఎనీవే ఇక్కడ మన దగ్గర స్ట్రగుల్ అయ్యి ఈ స్టేజ్ ఒక మంచి స్టేజ్కి రీచ్ అయిన ఎంటర్ప్రెన్యూర్స్ చాలామంది ఉన్నారు మన ఈ స్టేజ్ మీద కూడా. సో పాద సార్ దగ్గర, మెకానికల్ ఇండస్ట్రీని మీరు సక్సెస్ఫుల్గా, మీరు ఒకప్పుడు స్టార్టప్, ఇవాళ యువర్ డూయింగ్ వెల్. నా పేరు పాద సార్ద్ అండి, జనరల్ సెక్రటరీ ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్.
నా పేరు పార్థసారథి, జనరల్ సెక్రటరీ ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ నా బిజినెస్ పరంగా అయితే నాకు రెండు ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఒకటి స్టీల్ ఫౌండరీ, రెండోది క్యాస్ట్ ఐరన్ ఫౌండరీ. క్యాటరింగ్ బై సర్వీసెస్ టు షుగర్ ఇండస్ట్రీ అండ్ థర్మల్ షుగర్ అండ్ థర్మల్ ఇండస్ట్రీకి బిహెచ్ఎల్ హైదరాబాద్కి చాలా క్యాస్టింగ్ సప్లై చేస్తాం మేము. మా స్ట్రెంగ్త్ ఆల్మోస్ట్ 650, మా దగ్గర ఎంప్లాయ్మెంట్ 650 పీపుల్ ఉన్నారు రెండు ఇండస్ట్రీస్లో కలిపి. బట్ స్టిల్ వీఆర్ సఫరింగ్ విత్ ల్యాక్ ఆఫ్ స్కిల్డ్ మ్యాన్ పవర్. స్కిల్డ్ మ్యాన్ పవర్ అనేదానికి అది ల్యాక్ ఆఫ్ స్కిల్డ్ మ్యాన్ పవర్ అనేదానికి బేసిక్గా నేను కాలేజీలనే బ్లేమ్ చేస్తానండి, ఇంజనీరింగ్ కాలేజీలనే బ్లేమ్ చేస్తాను. కారణం ఏంటంటే ఇంజనీరింగ్ కాలేజీలు వాళ్ళ మెమరీనే చెక్ చేస్తున్నాయి తప్పించి, ఈవెన్ ఎగ్జామ్స్ కూడా వాళ్ళకి ఎగ్జామ్ అనేది వాళ్ళ మెమరీని చెక్ చేయటమే కానీ వాళ్ళ నాలెడ్జ్ని చెక్ చేయడానికి అసలు ఏది లేదండి. వాళ్ళ నాలెడ్జ్ మీదే వాళ్ళు మనం కాన్సన్ట్రేట్ చేయాలి. సార్, వాళ్ళకి ప్రాక్టికల్ ట్రైనింగ్ ఎక్కడిస్తున్నాం, మీరు టీచ్ చేస్తున్నారు, ట్రైనింగ్కి పంపిస్తున్నారు, మా ఇండస్ట్రీకి వస్తారండి. దాదాపు సిఆర్ రెడ్డి కాలేజ్ నుంచి కూడా రెగ్యులర్గా వస్తూనే ఉంటారు, కానీ ఒక 60 మందిని తీసుకొచ్చి ఒక్కసారి తోసేస్తారు లోపలికి. 60 మంది ఏం నేర్చుకుంటారు ఆ ఒక్క గంట గంటన్నరలో? 60 మంది ఏం నేర్చుకుంటారు? నేను అప్పటికీ చెప్తున్నానండి, మాకు మూడు ఇంకొక యూనిట్ కూడా ఉందండి, మూడు ఇండస్ట్రీస్కి మూడు భాగాలు చేయండి, ఒక్కొక్క గంట 2 గంటలు మీరు ఇక్కడ కూర్చోబెట్టండి, ఇంకొక ఇండస్ట్రీకి తీసుకురండి, అలా డివైడ్ చేసుకోండి అని చెప్పినా కూడా ఆ రకంగా చేయట్లా. కానీ అసలు ఒక్కరోజు కాదండి, నేనేది ఏంటంటే మనకి స్కిల్డ్ మన ఆ స్కిల్ నేర్పాలి అంటే మనం టీచ్ చేసిన మనం వాళ్ళకి నేర్పిన దాన్ని ప్రాక్టికల్గా చూపించాలి. ప్రాక్టికల్గా చూపించాలి అంటే వితిన్ వన్ వీకో లేకపోతే వితిన్ 10 డేస్, నెక్స్ట్ 10 డేస్లో తీసుకెళ్ళి ఏ ఇండస్ట్రీలో మనకి వీళ్ళకి నేర్పింది చూపిస్తే వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పగలం అనేది చెప్తేనే వాళ్ళ దీనికి నాటుతుందండి, జీవితంలో మర్చిపోలేడు. ఆ టైప్ ఆఫ్ ఎడ్యుకేషను మన దేశంలో కూడా రావాలి. దానికి ఈ మధ్య నేను నిన్న పేపర్లో చూశానండి, పుస్తకాలు చూసి ఎగ్జామ్ రాసే పద్ధతి మళ్ళీ రిజిస్టర్ చేస్తున్నాం అనేది. దానికి అప్పుడేంటంటే పుస్తకాలు చూసి రాసే పద్ధతి అంటే వాడికి పూర్తి నాలెడ్జ్ ఉంటేనే, పూర్తి జ్ఞానం ఉంటేనే పుస్తకం చూసైనా పరీక్ష రాయగలడు. సో నా అదేంటంటే నేను ఇవాళకైనా సరే ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఏ కాలేజీ నుంచి వచ్చినా కూడా కాకపోతే లిమిటెడ్ మెంబర్స్ కనుక వచ్చేటైతే ప్రతిరోజు కూడా నేను నా ఇన్స్టిట్యూషన్లో ట్రైనింగ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. అలాగే జాబ్స్ కూడా మీ ఏ ఆపర్చునిటీ మా దగ్గర అయితే కొంచెం స్కిల్ కావాలి. ఇప్పుడు మీ దీనిలాగా సాఫ్ట్వేర్ లాగా ఇట్లాగా అవ్వటానికి లేదు, కొంచెం స్కిల్ మ్యాన్ పవరే కావాలి మాకు. కాబట్టి స్కిల్ కావాలి అంటే ఖచ్చితంగా నాలెడ్జ్ పెరగాలి. నేను మళ్ళీ ఒకటి చెప్తానండి, స్కిల్ కావాలి అనేది ఏంటంటే మన తల్లిదండ్రుల దగ్గర నుంచే మెయిన్ ప్రాబ్లం. తల్లిదండ్రులు ఏంటంటే ముందు ఇంజనీరింగ్ ఉద్యోగం చేసేటప్పటికి వస్తారు, ఈజ్ ఏ ట్రైనింగ్. నేను ఉద్యోగం ఇచ్చి వాళ్ళకి నేర్పి జీతం ఇస్తున్నా, ఇంజనీరింగ్ కాలేజీలో జీతం తీసుకుని నేర్పుతున్నారు. అలాంటప్పుడు నేను నేర్పే జీతం ఇచ్చేటప్పుడు నేను ఎక్కువ ఇవ్వలేను, ఏ ఇండస్ట్రీ కూడా ఎక్కువ ఇవ్వలేదు. దాన్ని అర్థం చేసుకోవట్లేదు తల్లిదండ్రులు ఎవరు. 15,000 ఇస్తారా 15,000 ఇస్తారా వద్దులే, మంచి ఉద్యోగం వచ్చిన తర్వాత నేను చేరదు కానీ, మంచి ఉద్యోగం వచ్చినప్పుడే చేరదు కానీ అనేది దీనిలోకి వెళ్ళిపోతుంది తల్లిదండ్రుల యాటిట్యూడ్. సో దాన్ని కొద్దిగా మార్చుకోవాలండి. మార్చుకుంటే ఖచ్చితంగా అందరికీ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మన దేశంలో అసలు ఉద్యోగం లేదు అనే మాట లేదు, కానీ చేసేవాళ్ళే కరువుగా ఉన్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన TV5 వారికి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో పార్థసారథి గారి ఆవేదన అర్థమైంది. 650 మందితో ఆయన సతమతం అయ్యి ఆ ఆవేదన అంతా కూడా ఇప్పుడు ఈ సభాముఖంగా ఉన్న లోపం ఇది. నాట్ జస్ట్ పార్థసారథి గారు అన్నట్లు ఇంజనీరింగ్ కాలేజీలో ఒక్క వ్యవస్థ లోపం కాదు, మొత్తం వ్యవస్థలోనే సమూలమైన మార్పులు రావాల్సిన అవసరం కనిపిస్తుంది. అండ్ కాలేజ్ కనెక్ట్ కార్యక్రమం ఈ అవసరంలో కొంత భాగాన్నైనా తీర్చగలిగితే మా ఉద్దేశం నెరవేరుందని అనుకుంటాం. లెట్స్ హోప్ విల్ ప్లే అవర్ పార్ట్. ఎస్, ఓకే అమ్మా. సార్, గుడ్ మార్నింగ్ సార్. ఓకే, అమ్మాయి తర్వాత నువ్వు మాట్లాడదు, మాట్లాడమ్మా. మైక్ దగ్గరగా పెట్టుకో.
Lahari from IT department. Sir, I would like to choose my career in IoT, so I would like to know the opportunities in IoT field. IoT. IoT అనేది ఇప్పుడు మన రాష్ట్రంలో IoT డివైజెస్ ఎక్కడెక్కడ ఉపయోగించారో తెలుసా నీకు? స్టడీ చేసావా? నో సార్. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 1 మిలియన్ IoT డివైజెస్ ఇంతవరకు ఇన్స్టాల్ లేదు. మన రాష్ట్రంలో ప్రప్రథంగా ఇప్పటికి 10 లక్షల IoT డివైజెస్ ఆల్రెడీ ఇన్ ది ఫీల్డ్. నెక్స్ట్ 1 ఇయర్ లోపల నెక్స్ట్ 1 ఇయర్ లోపల 50 లక్షల IoT డివైజెస్ ఇంప్లిమెంట్ చేసి అగ్రికల్చర్లోను, వాటర్ మేనేజ్మెంట్లోను, లాండ్ ఆర్డర్. మన సీఎం గారి డాష్బోర్డ్ చూసారు ఎప్పుడన్నా మీరు? వెళ్ళి చూడండి కోర్ సీఎం డాష్బోర్డ్లో. ఆయన ఎల్ఈడి లైట్స్ సీఎం గారు వాళ్ళ చేంబర్లో కూర్చొని మీ ఏలూరులో లైట్లు వెలగాలన్నా లేకుంటే దాన్ని స్విచ్ ఆఫ్ చేయాలన్నా కూడా ఆ కంట్రోల్ సీఎం దగ్గరే ఉంటుంది. అవన్నీ ఏంటంటే IoT కంట్రోల్డ్ అన్నమాట. సో IoTs ఆర్ దేర్ ఎవ్రీవేర్. ఇండస్ట్రియల్ IoTsలో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, అగ్రికల్చరల్ IoTsలో ఆపర్చునిటీస్ ఉన్నాయి, IoTలో సైబర్ సెక్యూరిటీలో కూడా. IoTలో చాలా ఇప్పుడు చాలామంది సైబర్ సెక్యూరిటీ అంతా కూడా ఈ మధ్య జరిగిన హ్యాక్స్ అన్నీ కూడా IoT ద్వారా హ్యాక్స్ జరుగుతున్నాయి. సో సైబర్ సెక్యూరిటీ IoT, దట్స్ ఎ డెడ్లీ కాంబినేషన్. ఇఫ్ యూఆర్ ఏబుల్ టు గెట్ ద IoT నాలెడ్జ్ ప్లస్ సైబర్ సెక్యూరిటీ నేర్చుకుంటే కదా యూ విల్ బి ఏబుల్ టు గెట్ ఇమీడియట్లీ వెరీ గుడ్ జాబ్. సో మన రాష్ట్రంలో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. IoTలో మీరేమన్నా అందులో ప్రాజెక్ట్ ఏమైనా చేస్తే తప్పకుండా మీకు గవర్నమెంట్లోనే ఉద్యోగాలు వస్తాయి, ఎందుకంటే మా దగ్గరే చాలా జాబ్స్ ఉన్నాయి IoT రిలేటెడ్. ఇందాక లేచా కదమ్మా. గుడ్ మార్నింగ్ సార్, మై నేమ్ ఇస్ సాయి ఫ్రమ్ మెకానికల్ ఫైనల్ ఇయర్. ఇట్స్ మై ప్లెజర్ టు టాక్ టు యూ సార్. సార్, మై క్వశ్చన్ ఈజ్ ఒక ఎంటర్ప్రెన్యూర్గా యాజ్ ఎ మెకానికల్ ఎంటర్ప్రెన్యూర్గా ఎదగాలంటే ఏ విధంగా థింక్ చేయాలి? అంటే ప్రజెంట్ ఉన్న వాటితోనే ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలా, లేదా కొత్త వాటిలో ఇన్వైట్ చేసి ఒక ఎంటర్ప్రెన్యూర్గా ఎదగాల? అంటే ఒక ఏ విధంగా ఆలోచిస్తే ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ అవ్వగలదు నా క్వశ్చన్ సార్. ఎంటర్ప్రెన్యూర్ అంటే ఎంటర్ప్రెన్యూర్గా సక్సెస్ అయిన వాళ్ళు కావాలి. ఇప్పుడు నాకు చౌదరి గారు కాదు. ఐఎమ్ ఇంద్రజిత్, ఐఎమ్ ఆల్సో మెకానికల్ ఇంజనీర్, ఐ పాస్డ్ అవుట్ ఫ్రమ్ బిట్స్ పిల్లాని, రైట్ in 97. See, the first thing that you need if you want to become an entrepreneur is to look around yourself, identify the problem, right? One example from my personal experience. So I was working in Dubai in the oil and gas industry, right? So I was going around and you know, Dubai is a desert country, right? They don't have any groundwater, they don't have any rivers. So for their regular domestic water usage, they do desalination of seawater, okay? And the kind of uses that they do for everything, even car washing, they use the desalinated water, etc., etc. So what happens to all the water that is being washed, used for washing the cars? It goes into drain, right? That's the common practice. So when I saw that, see, water is such a precious resource. They are spending a lot of money to create water into usable from the salt water, and they are just letting it into the drain after one usage. So if I can get a machine which can recycle that and reuse it, definitely it's going to save a lot of water, and it's going to be cost effective for the companies which are doing that washing operation. So it's a problem, you think of solution, and that's your opportunity, right? So I'm not an innovator, I can't build machines. So I searched on the net, I found companies in US, Europe, who are already doing this, contacted them, got the machine imported to Dubai, installed it in the water servicing units or the car servicing centers, and including the big dealers and distributors. That business was an instant success, I can say that. So the point is, you need to look around yourself and find out the pain point or look for opportunity, okay? So nowadays we are seeing there is a lot of air pollution, a lot of soot in the air, etc., etc., right? That's an opportunity for you. You know, the technologies are already existing everywhere. All you need to do is bring that technology, make it cheaper.
make it suitable to the local environment. Okay, same thing that I did in Dubai also. So the machines that are developed in US is not suitable for the climates of Dubai, because in Dubai we have sandstorms. The sand is so fine that will clog the filters. So we have to make some modifications to the machine that I imported from US. That's a value add from our side. Okay, that's where you get your competitive advantage. Okay, so again, if you see in summers, immediately after the harvesting season, whatever leftover waste in the agricultural fields, nowadays most of the farmers, they just burn it, right? So what happens to all that? It becomes soot, it flies in the air, mana pine butla in areskunte adanitte meda nallaga padutu untundi, right? That's an opportunity for you. There are technologies already available which can convert these agricultural waste into biogas, right? All you need to do is take them up, make them suitable to suit our local requirements, convert it. So you select, this is a simple example, I'm telling you off my head, okay? You select a small village, let us say 1,000 acres is there in that village. They are generating, let us say, 1,000 tons of waste, agricultural waste. You can convert that into gas which is suitable for 100 houses in the village maybe, right? That's an opportunity. So there are opportunities around you in every field, everywhere. All you need is open eyes and open ears and the way of thinking, okay? You see some problem, there is an opportunity. Every problem, everything that you think this is a problem, that is an opportunity for you to develop into a business, right? Yeah. Sir, one more question, please, sir. Yeah. As a student, we have only ఒక ఆలోచన అనేది మాత్రమే ఉంటుంది సార్, దాన్ని ఏ విధంగా తీసుకురావాలి అనేది మాత్రం మా దగ్గర ఉండదు. అయితే ఆ క్వశ్చన్ దాని నుంచి ఎలా, ఇప్పుడు సపోజ్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్లో ఒక ఐడియా ఉంది సార్, ఓకే ఇలా చేస్తే ఇంకా కొంచెం మనకి బెనిఫిట్ ఉంటుంది అనిపించినప్పుడు మనం డైరెక్ట్గా స్టడీ అయిపోయిన తర్వాత దాని మీదకి వెళ్తాం బెటరా, లేదా ఆ పర్టికులర్ ఏరియాలో కొంచెం వర్క్ చేసి దాని నుంచి ఎక్స్ప్రైజ్ అయ్యి ఎంటర్ప్రెన్యూర్గా స్టార్ట్ చేయడం మంచిదా అని నాకు. Personally, I always suggest that you work for some time, because main reason is everyone makes mistakes. Every learning process is learning from the mistakes that we make, right? So immediately after your college, I recommend at least you work for at least 2 years. The reason is you learn at the expense of the companies. And the organizations, they are big, okay? They can afford, okay, to pay the mistakes that the people make, okay? That is beneficial in both ways, okay? So because that will tell the organizations where they what their weaknesses are, because the process is not robust, that's why the employee was able to make the mistake, right? So that will give an opportunity for the organization to plug that hole, okay? That is the benefit for the organization when employees make mistakes. And for the employees, it is a opportunity to learn, okay? So if I do this mistake, if you have done it on your own, when you are on your own, probably that will cripple your nascent industry. You would have lost money and you would never try to do it again. But if you do the same mistake in some other company, you are learning from that. Okay, that's what helps you. That's my personal advice anyway. Thank you, sir. Thank you very much. Yeah, no, mechanical kada. So mentor mentee session ki, I think he selected. So Indrajit, Prasad gar daggara kuda edanna, I think it would be advisable to you for to go to Prasad gar for your mentorship. Sir, meer edanna add cheddam. I slightly differ with Indrajit garu, just what I want to say this. First of all, what he said is absolutely right. You have to learn at the cost of somebody else. But today's date, if you wait for 2 years, your idea is already implemented by somebody else. Okay, that's very important. Practically, I experienced this. I struck upon an idea while I was sleeping. I thought, brilliant idea, I should talk to my team tomorrow and do something about it. Tomorrow means when I woke up and I went to the office and did some research, already in America, Europe, somebody already implemented it. So my idea is not unique to me. It's already done by somebody. Okay, so every day counts, every second counts. That's how I see it. Also, in my industrial engineering days, I have studied one saying, a quotation, don't make what you can buy. So your idea, if what I said is right, your idea is already implemented by somebody. Like Indrajit Garu said, the oil filtration was already done by US somebody. He didn't try to make the product. He brought the product, innovated it, and made it suitable to Dubai conditions. So take
you have to accelerate your idea. Okay, that is the reason why the mentors are there. Okay, I'm not talking just about us. There are so many mentors available who can take your idea and give it a shape, and you should accelerate your implementation of the idea. Otherwise, you will miss the bus. Thank you. Okay, Tarath Prasna Rodutnar. Good afternoon, sir. I'm Suhana and I'm from Delhi. Gattiga Adagali, Mike Dagira Vetno. Apart from IT and CSE, memo electrical background nunchi vachina vallam, sir. And core nunchi vachina vallaki etuvanti skills unte mem IT industry lo survive avagalam, sir. And mem akkad cheyavalsina pane IT ke vellal anukuntunnam, electrical chestunnam ippudu. సో అందరూ ఐటీ అంటే ఎలాగ చెప్పు. యూ షుడ్ ఆల్సో గో బ్యాక్ టు యువర్ ఇండస్ట్రీ, యువర్ ఓన్ ఇండస్ట్రీ. యా చౌదరి గారు చెప్పు. కూర్చోమ్మా. ఇందాక చెప్పాను ఐటీ అనేది హారిజాంటల్ టెక్నాలజీ, అది ఎలక్ట్రికల్ వాళ్ళకి పనికి వస్తుంది, మెకానికల్ వాళ్ళకి పని చేస్తుంది. అందుకనే ఇందాక కొంతమంది చెప్పారు మెంటర్స్, బేసిక్ కోర్ సైన్సెస్లో మీకు గ్రిప్ ఉండాలి. మ్యాప్ అని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము, మ్యాథమెటిక్స్, అల్గారిథమ్స్, ప్రోగ్రామింగ్, ఈ మూడు కంపల్సరీగా ప్రతి స్టూడెంట్కి రావాలా. మ్యాథమెటిక్స్లో ఇప్పుడు ఏ టెక్నాలజీ తీసుకున్నా కూడా మ్యాథమెటిక్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్, తర్వాత అల్గారిథమ్స్, యూ హ్యావ్ టు అప్లై ది అల్గారిథమ్స్. అల్గారిథమ్ మెకానికల్ ఇంజనీరా ఎలక్ట్రికల్ ఇంజనీర్ డజన్ మ్యాటర్, యూ నీడ్ టు డిజైన్ ఎ న్యూ అల్గారిథమ్స్ టు మేక్ ఇట్ హ్యాపన్. ప్రోగ్రామింగ్, కోర్ ప్రోగ్రామింగ్ ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలా. ప్రోగ్రామింగ్ నాకేంటి అని అనుకోకూడదు. కాబట్టి ఈ మూడు ఉంటే మీరు ఎనీ ఫీల్డ్లో యూ కెన్ గెట్ ది ఎక్స్పర్టీస్ అండ్ యూ కెన్ మూవ్ ఇన్ టు దట్ ఫీల్డ్. సో ఆపర్చునిటీస్ ఆర్ ప్లెంటీ ఫర్ ఎవ్రీబడి. అది వినపడుతుంది, గుడ్ క్వశ్చన్. అది చౌదరి గారు చెప్పినట్టుగా ఐటీ హారిజాంటల్, ఐటీ ఈస్ దేర్ టు హెల్ప్ ద అదర్ ఇండస్ట్రీస్, ఇట్ ఈస్ నాట్ అన్ ఇండస్ట్రీ బై ఇట్ సెల్ఫ్, బట్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్ మోర్ బికాస్ ఇట్ ఈస్ ప్రొవైడింగ్ అ లాట్ ఆఫ్ జాబ్స్ టు అస్ టుడే. But I think that raises a good point of what are these jobs providing us today and what are these jobs, IT jobs, expecting out of us today. It's a good question to ask. Thanks for that question, because that's where the real answer lies on what we all need to be doing. IT by itself is not, Srinivas garu kuda indaka chepparu, IT by itself is not the solution. It is not even the problem. Problem is something else. Problem is your electrical problem in your circuit theory. You will apply all your circuit theory to solve a problem for a telecom company. And if you join any of the telecom companies, you will be the one who is required, no more than the computer science engineer, by the way. So in terms of the value, we always follow this at Broadridge. I think that's where I come from. We are a financial services expert. So today, if you bring an IT engineer who is a great computer scientist versus somebody who studied finance, banking, come from a BCom background, MBA background, and Chaudhary garu cheppinattuga MAP skills unte, they are trainable, by the way. And if you learn them in college today, you are way more valuable than a comp science engineer, a plain comp science engineer, right? Because you are going to talk, you know, my language. You come into Broadridge, you are not talking Java and .NET. You are saying, this is the problem of investment bankers today, and I understand this domain. And this is the problem that I identified in the first place. So I think that is an important answer from that question. Please select your specialization of the area, whether you want to be an entrepreneur or you want to be an expert, work for an industry. Please identify beyond your skill, what is the field that you want to be a specialist. The days of being a generalist are over. We all have gained value from it. A lot of people on the stage actually have got a lot of value by being a generalist, because we don't know, the whole world is wanting IT, and India has been an excellent contributor to meeting all those demands, by the way. If India was not there, today's IT revolution wouldn't have happened. I mean, with no arrogance, I think we should take the credit for it, by the way. We as a country, for our adaptability. So those days are over. Right now, Chaudhary garu cheppinattu disruptions vachine, fast changes are happening. So we need specialists right now, every company. And I heard about Prasad garu, other mechanical industries. I think there's a requirement for a specialist is increasing way more. And we value that. We see it every day. We value that a lot. So if any of you who are interested in finance, investment banking,
financial services, etc. Now, more than happy to connect with you because that's a very important domain that will live forever. ఇప్పుడు ఫిన్టెక్ ఇండస్ట్రీ ప్రసాద్ గారు చెప్పినట్లు చాలా గ్రో అవుతుంది. అందుకనే మనం విశాఖపట్నంలో ఫిన్టెక్ వ్యాలీ వైజాగ్ అని పెట్టాము. లాట్ ఆఫ్ ఫిన్టెక్ కంపెనీస్, ఫ్రాంకల్ టెంపుల్టన్, తర్వాత బ్రాడ్రిడ్జ్ ఫైనాన్షియల్స్, వాళ్ళు కూడా ఒక సిఓఈ అక్కడ పెట్టడం జరిగింది. థామ్సన్ రైటర్స్, వీళ్ళంతా కూడా ఆల్ ఫిన్టెక్ కంపెనీస్ ఆర్ గ్రావిటేటింగ్ ఇన్ టు అవర్ ఫిన్టెక్ వ్యాలీ వైజాగ్. అందుకనే సీఎం గారు మనం ఒక ఫోకస్డ్ ఏరియాలో అన్నీ చేస్తే లాభం లేదని చెప్పేసి ఈ ఫైనాన్షియల్ టెక్నాలజీ 26% గ్లోబల్గా పెరుగుతున్నాయి. ప్రపంచంలో అంతా కూడా చాలా పెరుగుతున్నాయి. ఎందుకంటే ఈ సైబర్ అటాక్స్ కూడా ఎక్కువ ఫిన్టెక్ వాటి మీద ఉంది కాబట్టి. ఈ ఫిన్టెక్లో నాలుగు టెక్నాలజీస్ ఉపయోగిస్తున్నారు ఈరోజు: సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్. ఈ నాలుగు టెక్నాలజీ మళ్ళీ ప్లస్ డొమైన్ నాలెడ్జ్. ప్రసాద్ చెప్పినట్లు ఎక్కడ మీరు ఉద్యోగం కావాలన్నా కూడా మీకు మంత్రం ఏంటంటే డొమైన్ నాలెడ్జ్ ఉండాలా, టెక్నాలజీ నాలెడ్జ్ ఉండాలా. ఈ రెండు డెడ్లీ కాంబినేషన్. ఇఫ్ యూఆర్ ఏబుల్ టు, నువ్వు ఎలక్ట్రికలా మెకానికలా, ఎస్ వీ షుడ్ హ్యావ్ దట్ డొమైన్ నాలెడ్జ్. ప్లస్ ఇఫ్ యూ హ్యావ్ ది టెక్నాలజీ, మీకు ప్రోగ్రామింగ్ అనే మ్యాప్ ఇందాక చెప్పాను, మ్యాథమెటిక్సు, అల్గారిథమ్స్, ప్రోగ్రామింగు, ఈ మూడు ఇంపార్టెంట్ మంత్రము. ఈ మంత్రం తెలిస్తే మటుకు మీకు ఎక్కడైనా ఉద్యోగం వస్తుంది మీకు. అడుగు. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు శ్రీనివాస్, నేను సిఎస్సి నుంచి సార్. టెక్నాలజీని నేచర్తో కలిపితే చాలా బాగుంటుందని చెప్పేసి సైంటిస్టులు బయోమిమిక్రీ చేశారు సార్. ఫర్ ఎగ్జాంపుల్ బుల్లెట్ ట్రైన్స్ ఉన్నాయి కదా సార్, కింగ్ఫిషర్ బీక్ నుంచి చేసినది మనకు తెలుసు సార్. అంత పెద్దవి కాకుండా స్మాల్ క్రియేషన్స్ ఏమైనా చేయొచ్చా సార్? చేయగలిగితే పాజిబుల్ వేస్ ఎలా చేయాలి సార్? It is possible. So if you, I don't know if you have ever heard of biosimilar materials, right? So scientists are all looking at nature. Okay, so what is science? Science is nothing but human pursuit to understand nature, right? Science ante enti, etla develop ayindi science? Chuttuta unna prakruthini, nature ni, dantlo unna vaatlni chusi avi etla pan chestunna enti ane chusi danni manam ardham chesukovadame science. That is how the science, subject of science has developed, right? So every innovation that you have seen has its inspiration somewhere in nature. How did the aeroplanes come into picture? Inspired by the birds, isn't it? So the same way, okay? So biosimilar materials. If you choose, for example, tamalapakalu, you can choose how they grow. Vaatliki sontaga veld nallo kante vere chetla meediki lekapothe godala meediki paakichinappudu dantlo unde naachuloki వేళ్ళు చాలా డీప్కి వెళ్ళిపోతాయి. ఎప్పుడైనా తమలపాకుని చెట్టు, అది ఏ చెట్టుకైతే పాకుతుందో దాని మీద నుంచి లాగా తీయాలి అంటే నీ శక్తి సరిపోదు. నువ్వు ఏదో ఒకటి కత్తి ఏదో ఒకటి తీసుకొచ్చి లోపల నుంచి పెన్ని బయటికి తీస్తే కానీ రాదు. ఓకే, సో దట్ షోస్ యూ ద కైండ్ ఆఫ్ ఎడ్హెషన్ ప్రాపర్టీస్ దట్ ద నేచర్ హ్యాస్, రైట్? Right? So if you study that, I mean, this is only one example I am giving you, okay? So like this, there are so many things, okay? Now, the nanoparticles, you know, we are talking about nanotechnology and things like that. So one example is tamarakulu meda neellu, right? So athakav, correct? Neellu enni bosna jaaripothune untayi, okay? So that is one innovation which has already come into, okay? There are now companies which are making clothes, okay, which will not absorb any water. సో మనం వర్షంలో తడిసినా లేకపోతే కాఫీ లాంటివి పడినా కూడా షర్ట్స్ మీద ఎక్కడ మరకలు పడవు, అవి అట్లా జారిపోతాయి. ఓకే, బికాస్ ద టెక్నాలజీ ఫ్రమ్ ద నేచర్, ఫ్రమ్ ద లోటస్ లీవ్స్, హౌ, వాట్ ఆర్ ద సైంటిఫిక్ ప్రాపర్టీస్ ఆఫ్ దట్ లోటస్ లీఫ్ అనే దాన్ని స్టడీ చేసి దాన్ని బట్టల్లోకి ఇన్కార్పొరేట్ ఆల్రెడీ చేశారు. దీస్ ఆర్ ఎట్ నేసెంట్ లెవెల్, మేబీ నాట్ ఎట్ కమర్షియల్, బట్ దే ఆర్ దేర్. సో ద పాయింట్ ఈస్ దీస్ కైండ్ ఆఫ్ టెక్నాలజీస్ ఆర్ యూస్ఫుల్ ఇన్ ద నేచర్. ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఐఓటీ డివైసెస్. ఓకే, సీ దీస్ డివైసెస్ ఆర్ గోయింగ్ టు బి ఆన్ ద స్ట్రీట్ లైట్స్, లెట్ అస్ సే. ఓకే, సో దే హ్యావ్ సెన్సర్స్, ఎలక్ట్రానిక్ కాంపనెంట్స్, రైట్? సో డైరెక్ట్గా వాటి మీద వర్షం నీళ్ళు పడితే ఏమవుతుంది? దోస్ డివైసెస్ మే ఫైల్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. సో ఇఫ్ యూ డెవలప్ కోటింగ్స్, ఓకే, విచ్ ఆర్ సిమిలర్ టు ద లోటస్ లీఫ్ ప్రాపర్టీస్, దెన్ ఈవెన్ ఇఫ్ రెయిన్ ఫాల్స్ ద డివైసెస్ వోంట్ గెట్ స్పాయిల్డ్, రైట్? సో దట్ ఈస్ అన్ ఐడియా దట్ ఈస్ that comes, that inspiration comes by looking at nature. So these are some of the examples. There are enormous number of examples. All you need to do is to look around you, observe, and you have your opportunity there. Yes, you can study. So this is just a couple of examples that I gave you.
ఇంద్రజిత్ గారు చెప్పినట్లా ఇప్పుడు కొత్త బజ్వర్డ్ ఒకటి వచ్చింది, GOTB అని, గెట్ అవుట్ ఆఫ్ ది బిల్డింగ్. అంటే మీరు బిల్డింగ్లో కూర్చొని మీ లెక్చరర్ పాఠాలు వినటము, ఈ నాలుగు గోడల మధ్యలో ఉంటే ఈ కొత్త ఐడియాలు రావు. వారు చెప్పినట్లు నేచర్ని అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు ఏ ఇన్వెన్షన్ అయినా కూడా న్యూటన్ కనుక్కున్నా, ఐన్స్టీన్ కనుక్కున్నా, ఎవరు కనుక్కున్నా కూడా వాళ్ళు నేచర్ని అబ్జర్వ్ చేస్తూ అవని కనుక్కున్నారు. మీరు కూడా ఎనీ న్యూ ఐడియాస్తో కొత్త కంపెనీ పెట్టాలంటే ఇక్కడ కాలేజీలో కూర్చొని నాలుగు గోడల మధ్యలో మీ ఐవార్లు చెప్పిన మాత్రమే ఇంట్రా ఉంటే మీకు కొత్త ఐడియాలు రావు, యుల్ నాట్ బి ఏబుల్ టు డూ ఎనీథింగ్. అందుకనే రీసెర్చ్ చేసి ఈ మధ్య GOTB అని కంపల్సరిగా కనీసం 1 or 2 days స్టూడెంట్స్ బయటకు వెళ్ళి ఈ ఏలూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏమేమి జరుగుతున్నాయి, వాట్ ఆర్ ది ప్రాబ్లమ్స్, మన అగ్రికల్చర్ ఫార్మర్స్ కానివ్వండి, లేదంటే ఈ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. నేచర్ అబ్జర్వ్ చేస్తే మీకు కొత్త ఐడియాస్ వస్తాయి. కొత్త ఐడియాస్ వస్తే మీ లెక్చరర్స్తో వచ్చి నాకు ఈ కొత్త ఐడియా వచ్చింది, వారు ఇందాక చెప్పినట్లు తామరపువ్వు ఇది కొత్త టెక్స్టైల్స్లో న్యూ టెక్నాలజీ, ఇవన్నీ నేచర్ చూస్తేనే వాళ్ళకి వచ్చింది. కాబట్టి మీరు ఆ GOTB ఇంప్లిమెంట్ చేస్తే, ఆ రిక్వెస్ట్ రాంబాబు గారు, మీరు మీ కాలేజీలో ఒకరోజు స్టూడెంట్స్ అంటే ఇట్ షుడ్ బి నావిగేటెడ్, ఒక 1 or 2 ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా వాళ్ళతో పాటు వెళ్ళి ఏమేమి ప్రాబ్లమ్స్ అని ఐడెంటిఫై చేస్తున్నారు, తర్వాత వాళ్ళంతా వచ్చి మళ్ళీ ప్రాబ్లమ్స్ని క్యూరేట్ చేసి ఈ ప్రాబ్లమ్స్లో ఏది రిలవెంటు, ఎక్కడ IoT ఉపయోగించవచ్చు, లేక ఎక్కడ ఇంకో టెక్నాలజీ ఉపయోగించవచ్చు, వీటి మీద ఒక హ్యాకథాన్ కండక్ట్ చేస్తే వాళ్ళకి ప్రాబ్లం ఐడెంటిఫికేషను, ఆ ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయాలో ఇవన్నీ మైండ్ సెట్ తయారవుతుంది. ఇక్కడే 24 గంటలు ఒక కాలేజీలో కూర్చుంటే ఈ కొత్త ఐడియాస్ ఇవన్నీ కూడా రావు. కాబట్టి GOTB మీరు కూడా ఇంప్లిమెంట్ చేస్తే తప్పకుండా వీళ్ళకి ఉద్యోగాలు రావడమే కాదు, ఇట్లా మీ దగ్గర స్టూడెంట్స్ కూడా చాలా టఫ్ క్వశ్చన్స్ అడుగుతారు, మా మెంటర్స్ కూడా కొంచెం తడబడుతున్నారు మీకు ఆన్సర్ చేయడానికి. అంటే దట్ షోస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ దిస్ కాలేజ్, దట్స్ వాట్ ఐఎమ్ నోటీసింగ్. సో యు ఆర్ ఆల్ బేసికలీ వెరీ ఇంటెలిజెంట్, వెరీ కేపబుల్. మీకు ఏంటంటే ఒక అవకాశం ఇవ్వాలి, అవకాశం ఇస్తే మీరు కూడా బిల్గేట్స్ కంటే ఇంకా సక్సెస్ఫుల్గా అవుతారని చెప్పేసి నా ఉద్దేశం. అందుకనే ఈ మెంటర్ మెంటీ కనెక్ట్ ద్వారా చాలామంది అనుకుంటారు నేనేం చేయలేను, ఐ కమ్ ఫ్రమ్ ఆర్డినరీ ఫ్యామిలీ, నేను పెద్ద పెద్దవి ఆలోచించడం చేయలేని చెప్పేసి వాళ్ళలో వాళ్ళకే వాళ్ళు ఫిల్టర్స్ పెట్టేసుకుంటారు. అట్లా కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా యు ఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ మచ్ బెటర్ దాన్ ఆల్ దిస్ పీపుల్ హూ ఆర్ సిట్టింగ్ ఇన్ ది ఆన్ ది డయాస్. మీరు ఏంటంటే మీకు ఆ సొంతంగా మీకు ఆ ధైర్యం రావాలి, ఐ కెన్ ఆల్సో డూ ఇట్. ఒకసారి ఆ ధైర్యం వచ్చిన తర్వాత యూ కెన్ రియలీ పర్ఫామ్ వెరీ వెల్. ఐ రియలీ అప్రిషియేట్ ది కాలేజ్ మేనేజ్మెంట్ ఫర్ రియలీ ప్రిపేరింగ్ యువర్ స్టూడెంట్స్ టు థింక్ అవుట్ ఆఫ్ ది బాక్స్. దిస్ ఎ వెరీ గుడ్ థింగ్ విచ్ ఐఎమ్ అబ్జర్వింగ్ ఇన్ దిస్ కాలేజ్. థ్యాంక్ యూ రాంబాబు గారు. ఎనీవే మీరు మళ్ళీ మీ మెంటర్గా యూ కెన్ గైడ్ హిమ్ ఫర్దర్ యాజ్ ఎ మెంటీ. ఎస్, మాకు వినిపిస్తుంది, మిగతా వాళ్ళకి కనపడలేదు. గట్టిగా మాట్లాడు, మైక్ దగ్గరగా పెట్టుకో, ఆడియో ఒకసారి చూసుకోండి. సైబర్ సెక్యూరిటీలో మీకు జాబ్ కావాలి నేరుగా. ఓకే, ఎవరన్నా ఉన్నారా సైబర్? ఎవరు లేరు. సో ఇది ఎలా అయిపోయిందంటే జయ గారితో ముఖాముఖి ఇలాగ అయిపోయింది. సైబర్ సెక్యూరిటీలో ఇందాక చెప్పామా చాలా జాబ్స్ ఉన్నాయి. ఎందుకంటే మొన్న నేను అహ్మదాబాద్కి వెళ్ళాను, అక్కడ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఈజ్ ఇనాగరేటెడ్ సైబర్ డిఫెన్స్ ల్యాబ్స్ గుజరాత్ ఫోరెన్సిక్ యూనివర్సిటీలో. అది ఓపెన్ చేసినప్పుడు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు అన్నారు, మన భారతదేశంలో అసలు ఇంకా బేసిక్స్ కూడా లేవు, సెక్యూరిటీ బేసిక్స్. మన ఆల్ డిపార్ట్మెంట్స్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కానీ, పబ్లిక్ సెక్టర్లో కానీ, ప్రైవేట్ సెక్టర్లో కానీ, ఇంకా ఎవరు సైబర్ సెక్యూరిటీ పూర్తిగా ఇంప్లిమెంట్ చేయలేదు. ఇంకా దాని లోతుపాతలు చాలామందికి తెలియదు. ఇప్పుడిప్పుడే గ్రో అవుతోంది,
ఇది ప్రపంచంలో చాలా ఉద్యోగ అవకాశాలు ఉన్న ఒక్క ఫీల్డ్ ఏదంటే సైబర్ సెక్యూరిటీ. మీరు ఎథికల్ హ్యాకింగ్ తెలుసా? ఎథికల్ హ్యాకింగ్ అంటే మీరు ఎథికల్ హ్యాకింగ్లో కోర్సెస్ ఉన్నాయి. యూట్యూబ్లో వెళ్తే ఎథికల్ హ్యాకింగ్ టైప్ చేస్తే యూట్యూబ్లో లాట్ ఆఫ్ కోర్సెస్ ఆర్ దేర్. అది ఆ ఎథికల్ హ్యాకింగ్ ఆన్లైన్ సర్టిఫికేషన్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఆన్లైన్లో నేర్చుకొని సర్టిఫికేషన్ చేస్తే ఇమీడియట్గా జాబ్స్ ఉన్నాయి. మీరు అది ఆ సర్టిఫికేషన్ అయిపోయిన తర్వాత మా దగ్గర రండి, గవర్నమెంట్లోనే మీకు జాబ్స్ ఇస్తాం. దేర్ ఆర్ లాట్ ఆఫ్ జాబ్స్ ఇన్ ది గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఇన్ సైబర్ సెక్యూరిటీ. Present I am BTech. After the completion of BTech I want to do MBA. So both are different streams. So how can I go through on cyber security field? MBA lo kelalal anukuntunnavu cyber security antunnavu enti ronnitni ela ante MBA lo information technology sambandhinchi technical lo chesina inko graduation something edana maar MBA lo kuda systems management undi there is there yes adi telu how can I go through on cyber security? Okay, ఇంద్ర మీరు మీరు ఏదో అడుగుతున్నారు మీరు మీరు కదా మా ఫస్ట్ ఆఫ్ ఆల్ సైబర్ సెక్యూరిటీకి కావాల్సిన కొన్ని ఎక్స్క్లూజివ్ స్కిల్స్ ఉన్నాయి, అవి ముందర నేర్చుకోవాలి. మెయిన్లీ యూనో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ వీ హ్యావ్ కరెంట్లీ ఇన్ ఇండియా విత్ రెస్పెక్ట్ టు సైబర్ సెక్యూరిటీ ఈజ్ హ్యాకింగ్ ఆఫ్ వెబ్సైట్స్. Most of the government websites are being hacked by some hackers. So as a part of doing your ethical hacking course, you should also learn about things like SQL injection, cross-site scripting, a few things that normally hackers use to hack websites. So how do we stop hackers from making use of cross-site scripting and SQL injection undi a concept ad nechukovali. Daniki various tools unnai for that vulnerability testing, penetration testing ani cheppi a couple of tools unnai. Aa tools nechukunte you can then explore those tools, use those tools, and then stop hackers from hacking the websites. That's only a small part of cyber attacks. There are larger parts of cyber attacks where you can manipulate or you can get access to certain web servers and change the pages. You can get access to database and change the database, etc., and all of that. So how do we prevent hackers from getting access? Firewalls any demilitarized DMZ any rakarakala concepts only unnai avanni nechukunte neeku cyber security meda career ostundi. MBA ku vachesariki MBA is different. MBA lo kuda you should choose such a course in MBA with specialization in systems, IT systems. Don't go for MBA finance or MBA marketing which has got no relevance to your interest in cyber security. Okay, thanks. Yeah, kodiga no confused unnav cyber security lo job kavalan anukuntunnav, MBA chedam anukuntunnav, BTech chestunnav ippudu systems gurinchi. Okay, no, there is nothing wrong in that. Andaram mee stage nunchi daati paiki vachi ivalla ikkada kurchunna kabur cheptunnam. Mee vayasu lo unnavudu mem kuda itwan dilemmas chaala face chesina vallame. సో యా ప్రసాద్ గారు నన్ను క్షమించండి అమ్మా, ప్రతి విద్యార్థి ఇప్పటి వరకు అడిగిన ఇవన్నీ కూడా నాకు ఆ ఉద్యోగం కావాలి, ఈ ఉద్యోగం కావాలి అని అడుగుతున్నారే కానీ ఆ ఉద్యోగం సంపాదించడానికి నాకు నేను నా ఎఫర్ట్స్ ఏమిటి, నేను ఏ ఎఫర్ట్స్ పెట్టాలి అనేది ఒక్కడు కూడా ఇంత మట్టికి అడగలేదు. అది ముందు అది గమనించండి, మనం ఏ ఎఫర్ట్స్ మనం ఏ శిక్షణ పొందితే ఏ ఎఫర్ట్స్ పెడితే మనకి ఆ ఉద్యోగం వస్తుంది అనేది ఆ ప్రశ్నలు ముందు ఆ దృక్పథంతో ఆలోచించండి. దయచేసి నన్ను క్షమించండి. మిమ్మల్ని క్షమించాల్సిన అవసరం లేదు సార్. వాట్ యువర్ సైడ్ ఈస్ రిలెవెంట్. కానీ ఐ థింక్ ఐ సీ దట్ క్వశ్చన్ ఇస్ కమింగ్ ఫ్రమ్ యువర్ విల్లింగ్నెస్ టు పుట్ ది ఎఫర్ట్. At least I do see that. I have no doubts about it. But my personal suggestion, but this is purely coming from my approach. Okay, so please take it with, if you think you really want to be a cyber security expert, watch the word expert. Expert doesn't do 100 things at a time. Expert always does one thing forever. So if you want to be that, just stay with that. Yeah, please, please do it. If you want to do that one, because I think you, something is running on your mind to say that cyber security, right? There are hundreds of topics, but you figured out cyber security. So something going on in your mind. So stay with that. Only that topic trouble you
for long enough that you will make a breakthrough. Only then the breakthroughs happen, not by hopping around. I mean, unfortunately today we are used to hopping around jobs also. Let the mind not hop around the topics is my personal advice. If you want to be an expert, I think if you must have studied all that good friend also pointed out, if you already talked about all the different techniques, ethical hacking, it's a vast field to study. There are masters, specialized master courses, narrow, super narrow. Don't go, but MBA is a very general, it's a general management course. So you might say systems, etc., and all that. There is always an answer that can fit your question. Don't look for those answers. So get your question and get an answer only to that. If you want to be a cybersecurity expert, select a master's course, select a research course, and be a world-class expert in that. I think that, in my opinion, I think that values more, particularly for somebody like you who's already decided the topic so closely. Right? That's just my advice. It's not the only way of doing it. It is one of the many ways of doing it. So take it with that, one of the approaches. ఈరోజు టీవీ ఫైవ్ కాలేజ్ కరెంట్ ఎందుకు పెట్టామంటే మీలాంటి వాళ్ళు ప్రతి స్టూడెంట్కి ఆ డౌట్స్ ఉంటాయి. ఇప్పుడు ఎంబీఏ అనవసరం, వక్తంతా చెప్పారు కదా. నువ్వు సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ కావాలంటే ఎంబీఏ ఈజ్ నాట్ రిక్వైర్డ్. బీటెక్ తర్వాత అంత ఒకవేళ సైబర్ సెక్యూరిటీలో నీకు ఎక్స్పర్టైజ్ తీసుకోవాలనుకుంటే మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు ఐఐటిటి అనే ప్రోగ్రాము తిరుపతిలో పెట్టాము, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ టెక్. అందులో స్కూల్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ 1 ఇయర్ ప్రోగ్రామ్, రెసిడెన్షియల్ ప్రోగ్రామ్, ఐఎస్బి లాగా అది రన్ చేస్తున్నాము. అందులో నువ్వు అడ్మిట్ అయితే 1 ఇయర్ యూ విల్ గెట్ ది కంప్లీట్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ టు బికమ్ ట్రూలీ ఏ వరల్డ్ క్లాస్ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్. దాని తర్వాత యూ కెన్ గెట్ ఇన్ టు ద ప్రొఫెషన్ ఇన్ ఏ బిగ్ వే. లేకుంటే జాక్ ఆఫ్ అల్లాగా నువ్వు బీటెక్ చేసి మళ్ళీ ఎంబీఏ చేసి తర్వాత అంతలోపల ఈ ఆపర్చునిటీస్ అన్నీ మారిపోతుంటాయి. టుడే డెఫినెట్లీ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ జాబ్స్ ఇన్ సైబర్ సెక్యూరిటీ. నువ్వు సైబర్ సెక్యూరిటీ చేయాలన్నప్పుడు మళ్ళీ ఎంబీఏ ఎందుకు, ఎవరు చెప్పారు ఎంబీఏ చేయమని? ఎంబీఏ అనవసరము. కావాల్సింటే మీరు ఐఐటిలో సీటు తెచ్చుకొని 1 ఇయర్ పీజీ డిప్లొమా అండ్ సైబర్ సెక్యూరిటీ చేయండి. మంచి ఉద్యోగాలు వస్తాయి, జాబ్ ఆపర్చునిటీస్ బాగున్నాయి. సంవత్సరం గారు చెప్పారా ఎంబీఏ చేయమని? మళ్ళీ 2 సంవత్సరాల ఫీజు. ఎంబీఏ అనేది నేను ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి ఎప్పుడు ప్రిఫర్ చేయనండి, ఎందుకంటే ఒక 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 ఫీల్డ్లో దే వాంట్ టు బికమ్ ఎక్స్పర్ట్స్ లైక్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్, వాళ్ళు ఆ క్రాస్ డిసిప్లిన్ లైక్ వీళ్ళు చెప్పినట్టుగా మన హారిజాంటల్కి వెళ్తే ప్రాబ్లం ఏం లేదు ఐటీ ఇండస్ట్రీకి. అదర్వైజ్ వాట్ ఐ ప్రిఫర్ ఈజ్ యూ వాంట్ టు బికమ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ యువర్ ఫీల్డ్, డూ మాస్టర్స్ ఇన్ యువర్ ఏరియా. దట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అది మీరు ఇక్కడ ఇండియాలో చేసినా అబ్రాడ్లో చేసినా, యూ వాంట్ టు క్రియేట్ సంథింగ్ యూ బికమ్ మాస్టర్. యూ ఫస్ట్ టేక్ మాస్టర్స్ ప్రోగ్రామ్. ఐఐటీస్లో తీసుకోవచ్చు, ఎన్ఐటీస్లో తీసుకోవచ్చు, మంచి కాలేజ్లో తీసుకోవచ్చు, మన కాలేజీలో తీసుకోవచ్చు, యుఎస్ కానీ వెళ్ళొచ్చు. కానీ ఈ క్రాస్ డిసిప్లిన్ లైక్ బీటెక్ చేసి ఎంబీఏ చేస్తామో ఇవాళ దెర్ ఇస్ నో యూజ్ అట్ ఆల్. మనం చేసే ఎంబీఏ కూడా ఒక వాల్యూ. ఐఎమ్స్లో ఎంబీఏ చేస్తే దట్ ఈస్ డిఫరెంట్, ఐఎస్బీలో ఎంబీఏ చేస్తే దట్ ఇస్ డిఫరెంట్. కానీ ఈ నార్మల్ ఎంబీఏకి మాత్రం వెళ్ళొద్దు అనేది నా అభిప్రాయం. ఐ హ్యావ్ అనదర్ ఒపీనియన్ లైక్ రిగార్డింగ్ దిస్ ఎంబీఏ. ఐఎమ్ బీయింగ్ ఎన్ ఎంబీఏ, ఎనీ డిసిప్లిన్ లైక్ యూ షుడ్ హ్యావ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మస్ట్ ఇన్ యువర్ ఓన్ ఏరియా. వన్స్ యూ డూ పీజీ దెన్ యూ కెన్ డూ ఎంబీఏ. ఎంబీఏ ఈజ్ యూస్ఫుల్ హౌ టు మార్కెట్ యువర్ సెల్ఫ్, హౌ టు మార్కెట్ యువర్ స్కిల్స్, హౌ టు బికమ్ ఎంటర్ప్రెన్యూర్, హౌ టు అండర్స్టాండ్ ఇండస్ట్రీ. డెఫినెట్లీ ఎంబీఏ ఈజ్ యూస్ఫుల్ బికాజ్ ఐ గో టు మెనీ ఎంబీఏ కాలేజ్ ఫర్ గెస్ట్ లెక్చర్స్ గివింగ్ ప్రాక్టికల్స్ టు దెమ్, లైక్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ అండ్ ఆల్, నాట్ ఓన్లీ ఫిలిప్ కోట్లర్ బుక్, నాట్ ఓన్లీ దిస్ అండ్ ఆల్. సో యాజ్ షీ వాంట్స్ టు ఇమీడియట్లీ గో ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ డెఫినెట్లీ ఇట్ మే నాట్ బి అడ్వైజబుల్, బట్ అదర్వైజ్ ఎంబీఏ ఈజ్ ఎ బ్యూటిఫుల్ కోర్స్. ఈవెన్ ఫర్ డాక్టర్స్ ఆర్ డూయింగ్ నౌడేస్ ఎంబీఏ, ఆఫ్టర్ ఎండి దే ఆర్ డూయింగ్ ఎంబీఎస్. ISB, I have seen many people, even Mr. Chaudhary knows about it. He was closely associated with ISB also. I have also went for a few classes there.
there are many doctors and engineers and commerce graduates, everybody comes there. There are engineers who are doing IAS. It's a fantastic course, like doing. So you should know your knowledge and come to the core and come to the optimum level of that knowledge. Then you can think of MBA. It is a very good tool for marketing yourself. Thank you. Yeah, I think, what's your name? Kaveri, I think, you know, I think the discussion, Bhatti, looks like you have the passion for cyber security. So all the people who talked about, actually, I can say, brainwashed you to go into cyber security. See, I'll tell you one reason. Since you have the passion for cyber security, especially in this context, the digital disruption, omni-channel payments, the social mobility, all these things, internet banking and all, where the virtual reality is taking place, cybersecurity is of terrific value. Our field lo kanaka nu specialize chesunte, Swagar gar cheppinattu, there is top 10 compliance, OWASP top 10. Ayin cheppindi beautiful points anamata, SQL injection gaani, cross site scripting gaani, vaatillo if you are able to, you know, identify who is actually breaking the system using your security, penetration, vulnerability and all. You go to cross-site reference forgery. Even all technical terms are made. Even you will become a master in that. So our passion, you know, you can convert into something like where that can be used. Any application has to undergo all these security tests. So if I am paying my through credit card, it will go 101 security checks. Where all it go, where it validates the credit card. Data encryption, especially in the context of Europe and all now, GDPR and all, the Data Protection Regulation Act, India, Modi garu, they started that. So all these are nothing but the cyber security concepts. So people in India, not only in Andhra Pradesh, there are a lot of institutes who trains you only in the cyber security. So I think it's an upcoming emerging field, definitely. Kandarigala tuttane kadalinchavano chala మంచి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ని లేవదీసాను. తర్వాత ప్రశ్న ఎవరు? మై నేమ్ ఇస్ ప్రవీణ్ కుమార్ సార్ ఫ్రమ్ ట్రిపుల్ డిపార్ట్మెంట్స్. సో బిఫోర్ గోయింగ్ టు మై క్వశ్చన్, ఐ వాంట్ ఆన్ మీరు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు సిఎస్సి అని చెప్పారు, ఐటీ చెప్పారు, మెకానికల్ కూడా చెప్పారు, ఎలక్ట్రికల్ చెప్పలేదు. ఎలక్ట్రికల్లో మాది ఉంది, మేమేమో అంత తప్పు చేసాం అనుకోవట్లేదు. మరి మీ నథింగ్ రాంగ్, నథింగ్ నథింగ్. నో, నథింగ్ రాంగ్. ఇవాళ మనం ఈ లైట్లన్నీ వేసుకొని ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించుకుని ఈ మైకులు మాట్లాడుతున్నాయంటే నీ డిపార్ట్మెంట్ వల్లనే. ఎస్ సార్. ఎస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. యా, సో ఇది మా టీమ్ సార్. ఇది మేము స్టార్టప్ ప్లాన్లో ఉన్నాము. సో విచ్ మేక్స్ ఎలక్ట్రికల్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ సార్. సో టెస్లా ఉంది కదా సార్, మనకి లీడింగ్ కంపెనీ సార్ అది ఇప్పుడు ఎలక్ట్రికల్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్లో. నాకు తెలిసి అయితే ఇంకో కంపెనీ లేదనుకుంటున్నాను. టెస్లా ప్రమోటర్ ఎవరు? ఎలాన్ మస్క్, స్పేస్ఎక్స్ ఓనర్ కూడా. సో మేము అంటే ఆ టెస్లా కార్స్ అంటే మనం ఇండియాలో కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ మన ఫ్యామిలీస్ అఫోర్డ్ చేయలేవు సార్ కార్స్ అవి. సో మేమేమనుకుంటున్నాం అంటే మనం ఇండియాలో స్టార్టప్ స్టార్ట్ చేసి ఎలక్ట్రికల్ కార్స్ రెడీ చేద్దాం అనుకుంటున్నాం సార్. కానీ దానికి వచ్చేసరికి బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫికల్ట్ సార్, లిథియం అయాన్ మ్యానుఫ్యాక్చరింగ్ అది కష్టంగా ఉంది సార్. ప్లస్ మాకు ఎలక్ట్రికల్ పీపుల్ సార్ మేము మోటార్స్ ఎలా చేయాలో తెలుసు, నెక్స్ట్ అది ఎక్కడ వాడాలో తెలుసు, కానీ దానికి మెకానికల్ సపోర్టు అది వీ డోంట్ నో. మేము అక్కడ ఎక్స్పర్ట్స్ కాదు సార్. సో వాల్యుబుల్ సజెషన్స్ ఏమన్నా? మిత్రులు ఉన్నారు కదా మెకానికల్ విద్యార్థులు, వాళ్ళని కూడా కన్సల్ట్ చేయండి. మరి బయట వాళ్ళే అవసరం లేదు, మీలో కూడా you will find a lot of experts within your college. Yes sir. So ippudu manaki iddaru youngsters ikkada inda nunchi emana add chestara? Samir and okay, right. Electrical cars tayariki oka electrical okati saripodu. Rightly as you said, you need mechanical engineers. Okay, if you have read about Tesla car is, okay, electrical car is one thing, it is a fully autonomous car. It can drive by itself. In fact, I have experienced a Tesla car a couple of years ago in US, while I was traveling on one of the highways. I saw one gentleman riding a Tesla car, not driving it, mind you, he's riding a Tesla car, sitting in the driver's chair and reading newspaper. The car is driving by itself. That is the technology,
ఓకే. సో లైక్ ఎవ్రీబడి హియర్ మెన్షన్ సంబడి మెన్షన్ అబౌట్ IoT దేర్ సెన్సార్స్. హౌ డస్ ద కార్ అటానమస్లీ డ్రైవ్ బై ఇట్ సెల్ఫ్? దెర్ ఆర్ సెన్సార్స్ ఫిక్స్డ్ ఆల్ అరౌండ్ ద కార్ విచ్ విల్ డిటెక్ట్ ఆబ్స్టకల్స్ అండ్ వార్న్ ది సాఫ్ట్వేర్. ద సాఫ్ట్వేర్ విల్ దెన్ టేక్ కరెక్టివ్ యాక్షన్ టు స్లో డౌన్ ఆర్ స్పీడ్ అప్ ఆర్ చేంజ్ లేన్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, దెర్ ఇస్ లాట్ ఆఫ్ GPS ఇన్వాల్వ్డ్ ఇన్ Tesla car. So you can simply put in your address where you want to go, the car will drive by itself and take you there without you controlling the steering. Okay, so somebody who wants to work in IoT, there is a scope for them. Electronics, there is scope for all electronics is there inside. I mean, IoT electronics go hand in hand, so electronics also is required. Okay, mechanical braking and all that, you need mechanical people. Lithium ion battery, electrical motors and all that, you are there. So all of you form a consortium, get together, think of an idea and put it on paper, take help from your professors here. All right, maybe the next Tesla car will be from Eluru CRR. Okay, yeah, thanks. So mee peru em annaru? Praveen, electrical engineering department. So meeku ento varaku telso ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్ నుంచి డెరివేటివ్సే. ఈవెన్ నౌ ఆల్సో ఇన్ US వీ విల్ కాల్ దట్ యాజ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఎలక్ట్రానిక్స్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. సో డోంట్ ఫీల్ లైక్ దట్. సో ఇఫ్ యూ వాంట్ టు డిజైన్ సచ్ టైప్ ఆఫ్ కార్, ఎస్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఈజ్ రిక్వైర్డ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ ఈజ్ రిక్వైర్డ్, మెషిన్ ఇంటెలిజెన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ సర్క్యూట్స్ యూ హ్యావ్ టు డెవలప్, మెకానికల్ ఇంజనీర్ ఈజ్ రిక్వైర్డ్, everybody is required. So please work towards those things and step by step we have to go. Of course, going forward, definitely autonomous cars will run on Indian roads also. Maybe it may be difficult because of heavy traffic, but still it is possible by adding more and more sensors. Thank you. ఇక్కడ మనం ఎక్కడో వెతుక్కుంటాం, అన్నీ మన దగ్గరే ఉంటాయి, చంకలో పిల్లిని పెట్టుకొని వెతికినట్లుగా. ఇక్కడ మీకు ఇన్వెస్టర్ కూడా ఎదురుగానే ఫ్రంట్ రోలో కూర్చొని ఉన్నారు, మీ ప్రెసిడెంట్ గారు రాంబాబు గారు. సో మీకు వచ్చిన ఐడియాస్ అన్నీ వారి దృష్టికి తీసుకెళ్ళండి. ఏదైనా ఫీజిబుల్ ఐడియా అనుకుంటే డెఫినెట్లీ హీ విల్ ఇన్వెస్ట్ ఇన్ దాట్. ఎస్ వీ ఆర్ ఆల్రెడీ డూయింగ్ ద జాబ్ అండి. ఆల్రెడీ మా పిల్లలు ఏదైనా ప్రాజెక్ట్స్ తీసుకొస్తే ఆల్రెడీ ఆ ప్రాజెక్ట్స్కి మేము ఫండింగ్ కూడా చేయడం జరుగుతుంది. వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ అవర్ మేనేజ్మెంట్లో మేమే సీడ్ మనీ కింద ఇచ్చి వాడికి ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటాం. ఇది సోలార్ మీదని వాటి మీద అంటే మేము టెక్నికల్గా చెప్పలేం కానీ ఓకే, ఆ ప్రాజెక్ట్స్ మీద ఏది వచ్చినా సరే మేము విల్ ఫండ్ ఇట్, విల్ డూ ద జాబ్ అండి. ఎక్సలెంట్ సార్. సామ్ సార్, ఎటువంటి వర్క్ జరుగుతుంది? యాక్చువల్గా మా కాలేజీలో ఒక యునిక్ ఫీచర్ ఉందండి, అది మా స్టూడెంట్స్ మీకు చెప్పలే ఇప్పటివరకు. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ స్టూడెంట్స్, సెకండ్ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్కి ఈ ఆర్డినో రాస్బెర్రీ మీద దే డూ లాట్ ఆఫ్ వర్క్ అండి. వాళ్ళు వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు ఎవ్రీ ఇయర్. ఇట్ ఈస్ నో ఇట్ ఈస్ ఎ ట్రెడిషన్. ఎవ్రీ ఇయర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ట్రైన్ సెకండ్ అండ్ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ ఇన్ రాస్బెర్రీ 5 అండ్ ఆర్డినో. అంటే ఈ సెన్సర్స్ అన్ని IoT అండి. ఇట్ ఈస్ అన్ IoT. చాలా మాకు IoT ఎగ్జిబిషన్ కూడా జరుగుతుంది ఎవ్రీ ఇయర్ కాలేజీలో. లాట్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్వాల్వ్ ఇన్ IoT థింగ్స్ అనమాట. బట్ వాట్ దే రిక్వైర్డ్ ఈస్ దే ఇప్పటివరకు కూడా ఏంటంటే ఇప్పుడున్న APSSDC వాళ్ళు కూడా ఒకసారి IoT మీద మాకు కొన్ని IoT డివైసెస్ ఇచ్చారు. అలా కాకుండా మా వాళ్ళు ఏంటంటే దే ఆర్ మోర్ కంఫర్టబుల్ విత్ రాస్బెర్రీ 5 లేటెస్ట్ అది. తర్వాత ఇంకొక ఫీచర్ ఏంటంటే మా వాళ్ళు రోబోట్స్ తయారు చేస్తారు. వేర్ ఎవర్ దే గో దే గెట్ ఫస్ట్ అండ్ సెకండ్ ప్రైజ్. IITs కానీ NITs కానీ ఈవెన్ VITలో ఒక్కోసారి బిఫోర్ లాస్ట్ ఇయర్ ఫస్ట్ 3 ప్రైజెస్ వీళ్ళకి. అలాగే ఇప్పుడు మా మేనేజ్మెంట్ కూడా
ఈ ఎవరైనా స్టూడెంట్స్ ముందుకు వస్తే కనుక దే ఆర్ గివింగ్ లిబరల్ ఫండింగ్ ఫర్ డూయింగ్ సమ్ ప్రాజెక్ట్స్. ఈ లాస్ట్ 2 ఇయర్స్లో కూడా చాలా చేశారు, ఒక కార్ అవుట్ చేశారు, తర్వాత సోలార్ సెగ్వే, అంటే సోలారు నుంచి తీసుకుని ఆ బ్యాటరీ ఛార్జ్ చేసుకుని సెగ్వే, అంటే మనం మన ఎంట్రన్స్ నుంచి కూడా ఆ చివరికి హాస్టల్ వరకు కూడా దే కెన్ ట్రావెల్ ఆర్ ద సోలార్ ఛార్జ్, సోలార్ ఆటో రిక్షా, ఇటువంటి చాలా డెవలప్ చేస్తారన్నమాట. కాకపోతే ఏంటంటే ఇంకా ఫార్మల్గా, అంటే వీళ్ళ ఎక్స్పర్ట్స్ సజెషన్స్ ఉంటే కనుక దీస్ ఆర్ ది సజెషన్స్ దే ఆర్ టేకింగ్ ఫ్రమ్ ది అవర్ ఫ్యాకల్టీ. ఇంకా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ని కూడా తీసుకుంటే కనుక ఇంకా మంచి ప్రోడక్ట్స్ డెవలప్ చేయాలని మాకు ఉద్దేశం. అదే ఉద్దేశంతో మేము బెంగళూరులో థింక్ట్రానిక్స్ అని రాధాకృష్ణ గారు, అది కూడా ఆయన ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఆయన బయట, ఆయనను ఒక ఐఐఎం గ్రాడ్యుయేట్ ఇద్దరు కలిసి పెట్టింది, దాంతో కూడా మేము ఎంఓఏ చేసుకున్నాము. దే ఆర్ కమింగ్ అండ్ యూనో దే స్టార్టింగ్ ఐఓటీ హియర్, ఒక ఐఓటీ ల్యాబ్ ఒకటి క్రియేట్ చేస్తా, వీఆర్ ట్రయింగ్ టు ఇంప్లిమెంట్ ఐఓటీ ల్యాబ్. ఉన్నది మా వాళ్ళకి స్పార్క్ ఉంది, బికాజ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ రూరల్ ఏరియాస్. మీరు ఇందాక చెప్పినట్టుగా మా వాళ్ళకి రూరల్ బ్యాక్గ్రౌండు, కమ్యూనికేషన్ స్కిల్స్ కొంచెం వీక్, బట్ బుర్రలు మాత్రం మంచి. ఎక్సలెంట్ సార్. నేను మీరు అందరూ ఇక్కడికి రాకముందే ఇవన్నీ తెలుసుకోకముందే చెప్పాను, 8 దిక్కుల్లో కూడా సిఆర్ఆర్ ఈజ్ ది బెస్ట్ అని. సో అందుకనే సిఆర్ఆర్ని మేము 8వ కళాశాలగా TV5 కాలేజ్ కనెక్ట్ నిర్వహించేందుకు సెలెక్ట్ చేసినామని, 8 సంఖ్యకు ఉన్న విశిష్టత గురించి చెప్తూ వచ్చాను సార్. అష్టదిగ్గజాలు, అష్టదిక్కులు, అలాగే అష్టలక్ష్ములు, అష్ట ఐశ్వర్యాలు చాలా ఉన్నాయి 8కి ఉన్న ప్రాధాన్యత. ఎస్, మళ్ళీ ప్రశ్న అడిగమ్మా, ఒక్క నిమిషం ఏంటి, ఏమన్నా రిలవెంట్ దానికి రిలేటెడ్ క్వశ్చన్? ఓకే. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, మై నేమ్ ఇస్ జయంత్ కుమార్, త్రివిలిడే పెట్టుండే. మా ఫ్రెండ్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి చెప్పారు సార్. నాట్ ఓన్లీ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ సార్, వీ హ్యావ్ సమ్ బేసిక్ ఐడియాస్ అండ్ ఆల్సో వీ హ్యావ్ డన్ సమ్ ప్రోటోటైప్స్ విత్ దట్ ప్రాజెక్ట్స్. వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్ దట్ ప్రాజెక్ట్స్ ఇన్ టు రియల్ టైమ్ ఎగ్జిస్టెన్స్ సార్. అవర్ మేనేజ్మెంట్ ప్రొవైడ్స్ ఓన్లీ ఫర్ ప్రోటోటైప్. ఇఫ్ యూ వాంట్ టు ఇంప్లిమెంట్ దట్ ప్రాజెక్ట్స్ ఇన్ టు రియల్ టైమ్, వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫ్రంట్, దట్ మీన్స్ సమ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ గవర్నమెంట్. We are from our team from all of our team from middle class families. We have to start a new company sir. How to approach government sir? Okay. ఇందాక చెప్పాను AP ఇన్నోవేషన్ సొసైటీ అని, బేసికలీ ఇట్స్ మెంట్ టు హెల్ప్ పీపుల్ లైక్ యూ. విన్నీ పాత్ర అని ఇందాక వచ్చే ఉన్నాడు కదా, అతన్ని కాంటాక్ట్ చేయండి. మా దగ్గర వి క్రియేటింగ్ ఏ స్పెషల్ ఫండ్ ఆల్సో, AP ఇన్నోవేషన్ ఫండ్, ఓ 500 crore ఫండ్ కూడా రెడీ చేస్తున్నాము. సో మీరు అప్పటికంతా మీ టీము ఒక ప్రోటోటైపు యూజింగ్ మీ కాలేజ్ ఫండ్ ద్వారా ప్రోటోటైప్ ప్రూవ్ చేసి ఇది ఇన్నోవేటివ్గా దీని స్కేల్అప్ ఉంది అనుకుంటే డెఫినెట్గా AP ఇన్నోవేషన్ సొసైటీ ద్వారా హెల్ప్ చేస్తాం. సో నా సైడ్ నుంచి ఒక సజెషన్ ఏంటంటే, మీరు ఏదైనా ప్రోడక్ట్ ఐడియా తీసుకున్నప్పుడు ఓన్లీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్సే కాకుండా థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ని కూడా కొంతమందిని ఇన్వాల్వ్ చేసి వాళ్ళకు కూడా నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేసి, మీరు సింపుల్గా అది కంప్లీట్ చేసి ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేసి సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళిపోవడం కాదు, మీ తర్వాత నెక్స్ట్ స్టెప్ వాళ్ళు క్యారీ ఆన్ చేయాలి. సో ఫైనల్గా అది ప్రోడక్ట్ రిలీజ్ అయ్యేటట్టు అట్లా ప్లాన్ చేసుకుంటే డెఫినెట్గా దట్ విల్ బీ హెల్ప్ఫుల్. సమ్ కాలేజెస్ ఆర్ డూయింగ్ లైక్ దట్. Yeah, if you already have a prototype and if you are looking at implementing it in real life and things like that, and if you are looking for assistance from our company side, we are ready to, you know, come forward and adopt your this one. That's, we are ready. Thank you sir, thank you very much. CRR lo andaru ikkadiki vachina vallu andaru kuda vaalla untuga vaalla edaina cheddam ane tapana inta mundu ee college lo kuda choodaledu. Bahusha idi Rambabu garu, Samsara garu maaku ichina inspiration. మైక్ దగ్గరగా పెట్టుకొని గట్టిగా అడుగమ్మ, వినిపిస్తుంది? ఫ్రమ్ ఎలక్ట్రానిక్స్, ఐ వాంట్ టు ఆస్క్ ఎ డౌట్ ఇన్ VLSI స్ట్రీమ్ సార్. యాక్చువల్లీ ప్రెసెంట్ వీఆర్ స్టడీయింగ్ VLSI 5 మైక్రోమీటర్ టెక్నాలజీ, బట్ ప్రెసెంట్ రన్నింగ్ టెక్నాలజీ 7 నానోమీటర్ టెక్నాలజీ. ఎస్.
what efforts we have to keep to work with the real-time applications. Okay. I'll tell you one simple example. So, do you drive car? No, sir. Car driving, telsa? Ledu. Two-wheeler drive chestava? Yes, sir. So, ye vehicle undi ippudu nee daggara? Scooty. Oka two-wheeler drive chesthe, irrespective of a manufacturer, any two-wheeler you can drive. Can you accept that? Yes, sir. Atlage, meeru oka particular process technology lo knowledge unte, VLSI cycle, steps of complete steps, process steps telisunte, you need not worry about further processing technologies. So currently in market, 7 nanometer, they are about to come products, 7 nanometer. But you need not worry about that. In the VLS cycle, you have to know complete basics with respect to whatever process technology you know, then you can work anywhere. Not required. So VLSI process techniques you need, and Verilog hardware description language, and then verification. So more or less all the colleges are having Synopsys tools, Cadence tools. Effectively, you utilize the availability of labs. So many students, they are not effectively utilizing the labs tools available in the lab. So I know how students will do. If we give experiment, one student will be doing, rest of the three will be sitting, they will note down the readings, they will submit the report. They will submit the report. So I worked in even teaching also, I know all the techniques what students will do. I used to take microprocessor lab for the students. So some clever guys, what they used to do is, already they entered program or simply in the locations, they will store result, and he used to call me, sir, I am done, see the result. Then I used to reset the microprocessor kit and enter program in front of me, execute and show me the result. There ends the story. So that is not the case. My sincere suggestion is, utilize the tools available in your lab. So I know simulation tools are available, Mentor Graphics tools are available. If I'm not wrong, maybe college people can say that. So you work on those tools, get the tool knowledge. That is good enough. So process technology is irrelevant. Did I answer your question? Thank you, sir. Thank you. Alage, ippudu manaku Veda IIT lanti, sir, S.V. Rao garu. Veda IIT lanti konni specialized institutes unnai kada, vaalla daggara nunchi emanna courses chesthe ippudu. So Veda IIT, if you take, they are giving intensive course. So completely related to whatever the tools industry is using, on those tools they are giving training. So if you can take that kind of training, yes, that is the entry point into VLSI industry. That is another point you have to remember. So completely you will be working on tools, whatever the tools you are, every industry is using. Right, inka best prashna kosam vedukutunnam mem. Good morning, sir. Morning. Adu. This is Pawan Kumar. I am from mechanical. Mike. Mike nu baaga vaadukovali. Daggara pettuko. Okay, sir. First time pattukadu. Tension. Okay. No problem. No problem. Adu. Idra saarlu skilled up. Mike daggara ga raavali notiki. Koncham gattiga maatladu. Skilled engineers quality engineers dorakatledu annaru ka sir. Avunu. Ante ade sir. Enti sir skilled ante quality. Skill ante enti? Ante అదే ఇప్పుడు పాదసాది గారు ఈ స్కిల్ అనే ఇష్యూని బాగా రైజ్ చేసింది మీరే. అది ఏంటి అసలు, వాట్ డు యూ మీన్ బై స్కిల్? అది నాకు స్టార్టింగ్ లోనే వచ్చింది. అంటే ఏంటి, నువ్వు సూటిగా ఫ్రాంక్ అడుగుతున్నావా, ఏమైనా సెటైర్ వేస్తున్నావా? లేదు సార్, ఆ సార్ క్వశ్చన్ అడగకముందే నాకు డౌట్ వచ్చింది, కానీ మైక్ బిజీగా ఉండడం వల్ల అడగలేదు సార్. అంటే నువ్వు అనుకునే స్కిల్ ఏనా, లేకపోతే ఏమైనా వేరే స్కిల్ ఉందానా? అంటే అసలు రిక్వైర్మెంట్ సార్. రిక్వైర్మెంట్స్ అసలు ఏంటి, ఇండస్ట్రీ ఏం కోరుకుంటుంది, స్టూడెంట్స్ నుంచి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ నుంచి ఇండస్ట్రీ కోరుకునేది ఏంటి అసలు? యా హలో, నా దగ్గర ఒక ఎగ్జాంపుల్ ఉంది సార్, దాన్ని కంపేర్ చేసి కొంచెం క్లారిటీ ఇస్తారా? చెప్పండి. నేను ఫస్ట్ స్టార్టింగ్ డిప్లొమా చేసి ఇంజనీరింగ్కి వచ్చాను సార్. మాకు లాస్ట్లో ఒక ఎక్స్ అదే ఏంటి
ప్రాజెక్ట్ చేశాను సార్. ప్రాజెక్ట్ చేస్తే అక్కడ ఒక చిన్న షాప్కి వెళ్ళా, అదే అంటే చిన్న ఇండస్ట్రీ లాంటిది. అక్కడికి వెళ్తే ఒక అతన్ని కన్సల్ట్ చేసాం మేము, మాకు కొంచెం ప్రాజెక్టు గైడెన్స్ ఇవ్వండి. అక్కడేంటి, అతను ఒక అతను మాకు గైడెన్స్ ఇచ్చారు. అతను ఏం చేశారు, 10th ఇంటర్ చదివారు అంతే. అతను అందులో జాయిన్ అయ్యి చాలా అంటే అలా ప్రాక్టీస్ చేసి చాలా గుడ్ వర్కర్ కింద మారిపోయారు అనమాట. అతను మాకు గైడెన్స్ ఇచ్చారు డిప్లొమా. వాళ్ళేమో ఇంట్రో 10th చేశారు జస్ట్. అతను మాకు డిప్లొమా చేసిన అతనికి, డిప్లొమా చేసిన మాకు అతను గైడెన్స్ ఇచ్చారు. దాంతోపాటు అతను స్మోక్ చేస్తారు. మేము ఒకసారి వెళ్ళి ఇలా గైడెన్స్ అడగానే సిగరెట్ ప్యాకెట్తో మ్యాచ్ బాక్స్తోనే ప్లాన్ డిజైన్ చేస్తారు సార్ మాకు. అంటే అతను 10th చదివి ఇంటర్ చదివి వెళ్ళి చేసి అలా స్కిల్డ్ ఆపరేటర్ అయ్యారు కదా. అలాంటిది చాలామంది పేటిఎం స్కిల్డ్ ఆపరేటర్స్ దొరకట్లేదు. అదే మీరు ట్రైనింగ్ ఇచ్చి అప్పుడు స్కిల్డ్ ఆపరేటర్స్ దొరకకపోతే అప్పుడు మీరు అనాలి స్కిల్డ్ ఆపరేటర్స్ దొరకట్లేదు క్వాలిటీ. యా ఓకే. సో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ మెంట్ బై స్కిల్? దట్ ఈస్ వాట్ యువర్ క్వశ్చన్. సపోజ్ నేను ఎవరినన్నా హైర్ చేసుకోవాలనుకోండి, ఇద్దరు ఇంటర్వ్యూకి వచ్చారు, ఒక అతన్ని అడుగుతాను లేదా ప్రమోషన్ ఇవ్వడానికి నేను డిస్టింగ్విష్ చేయాలి ఇద్దరిని, ఫస్ట్ పర్సన్ అడుగుతాను, ఇద్దరూ కూడా టాప్ స్కూల్ నుంచి వచ్చారు, సేమ్ సిజిపిఏ, వెరీ గుడ్ స్కిల్డ్, వెరీ గుడ్ నాలెడ్జబుల్ క్యాండిడేట్స్, సో ఇద్దరిలో ఎవరికి ఇవ్వాలి ప్రమోషన్? సింపుల్ ఎగ్జాంపుల్ నేను అడుగుతాను. సో మార్కెట్లో వాటర్ మెలాన్స్ దొరుకుతున్నాయేమో కనుక్కోమని చెప్పి ఫస్ట్ పర్సన్ అడుగుతాను. అతను వెళ్తాడు, వచ్చేసి ఉన్నాయి కేజీ 30 rupees అవైలబుల్ అని చెప్పి చెప్తాడు. సేమ్ క్వశ్చన్ సెకండ్ పర్సన్కి అడిగాను, అతను వెళ్ళి మార్కెట్లో కనుక్కొచ్చి, ఎస్ సార్ వాటర్ మెలన్స్ ఆర్ అవైలబుల్, ఇఫ్ యూ పర్చేజ్ 200 వాటర్ మెలన్స్ డోర్ డెలివరీ ఫ్రీ అండ్ ఫ్రెష్ స్టాక్ ఈజ్ అవైలబుల్ విత్ సో అండ్ సో వెండార్, లెట్ మీ నో హౌ మెనీ వాటర్ మెలన్స్ యూ వాంట్ టు పర్చేజ్. వీళ్ళిద్దరిలో ఎవరికి ఇవ్వాలి ప్రమోషను? హీఈస్ హ్యావింగ్ మోర్ స్కిల్ సెట్ దెన్ కంపేర్డ్ టు దిస్ పర్సన్. అంటే యూ హ్యావ్ టు థింక్ అవుట్ ఆఫ్ ది బాక్స్. చెప్పిన పనే కాదు, ఈ చెప్పింది చేసి కూర్చొని నాకు ప్రమోషన్ రాలేదు అనకూడదు, లేదా ఇదిగో నేను ఇవి చదివాను ఈ సబ్జెక్ట్స్ నాకు జాబ్ కావాలంటే నోబడి విల్ గివ్. ఆ సబ్జెక్ట్లో అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్, ఇంకా ఏముంది, డేటా ఏం దొరుకుతుంది ఇంటర్నెట్లో, ఇంకా ఏం నేర్చుకోవాలి, దానికి రిలేటెడ్ ఏంటి, అట్లా మీరు ఓన్లీ క్లాస్ రూమ్ స్టడీ ఈజ్ నాట్ ఎనఫ్, అది ఎన్హాన్స్ చేసుకోవాలి స్కిల్ సెట్. దట్ ఈస్ వాట్ మై పాయింట్. అండ్ యాజ్ ఎ స్టూడెంట్ ఇఫ్ యూ సీక్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఎనీ ఆర్గనైజేషన్ మెనీ థింగ్స్ యూ హ్యావ్ టు టేక్ ఇన్ టు అకౌంట్. ఫస్ట్ వన్, యాటిట్యూడ్, ప్రజెంటేషన్ స్కిల్స్, బేసిక్స్ ఆఫ్ ది సబ్జెక్ట్స్. నోబడి విల్ ఆస్క్ rocket technology in the interviews. Your basics, for example, I don't know which branch you belong, mechanical. So I can give simple example. In the electronics, very basic definition, setup time, hold time, we will ask in interviews. Even after completing PG, some students, they are not answering that very basic question. So such type of basics only they will ask. After that, once they join the organization, they will give on the job training, they will mold the students. That is the reason I mentioned earlier, we called the HODs of ECE departments, we asked them, train the students in this area, we are looking for these basics, that kind of things. So definitely if you have basics, communication skills, presentation skills, yes, you will get very good opportunities. అదే సార్, మనం ఇప్పుడు వాటర్ మెలన్స్ వెళ్ళి కొనమంటారు కదా సార్, అంటే మనం ఇప్పుడు ఏదైనా మీరు ట్రైనింగ్ ఇచ్చే టైంలోనైతేనే తెలుస్తుంది కదా తన వర్క్ బాగా చేస్తున్నాడా లేదా. అదే ఒక ఇంటర్వ్యూలో ఎలా జడ్జ్ చేసేస్తారు అని? ఇంటర్వ్యూ మీన్స్ వాట్? వాట్ ఈస్ ది మీనింగ్? ఇంటర్నల్ వ్యూ, వాట్ ఈస్ దిస్ క్యాండిడేట్, వాట్ ఈస్ హిజ్ యాటిట్యూడ్. విత్ ఇన్ హాఫ్ అన్ అవర్, వన్ అవర్, వీ కెన్ జడ్జ్ హిజ్ యాటిట్యూడ్, ఇతనికి నేర్చుకునే స్కిల్స్ బాగా ఉన్నాయా లేదా, క్విక్ లెర్నరా కాదా. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎట్లా ఉన్నాయి, ఒక ప్రాబ్లం ఇచ్చి దాన్ని ఎట్లా సాల్వ్ చేస్తామని అడుగుతాం. జనరల్గా మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే మన సుపీరియర్ దగ్గరికి, మన బాస్ దగ్గరికి వెళ్ళి నాకు ఇది ప్రాబ్లం ఉంది నేను చేయలేను, ఐఎమ్ స్టక్ హియర్ అని అనకూడదు. సో ఆ ప్రాబ్లమ్కి డిఫరెంట్ సొల్యూషన్స్ థింక్ చేసి, సొల్యూషన్ 1, సొల్యూషన్ 2, సొల్యూషన్ 3, లెట్ మీ నో వాట్ సొల్యూషన్ ఐ వాంట్ టు డూ, దట్ కైండ్ ఆఫ్ స్టఫ్ ది స్టూడెంట్ ఈజ్ హ్యావింగ్ ఆర్ నాట్, దట్ కైండ్ ఆఫ్ థింగ్ విల్ బీ టెస్టెడ్ ఇన్ ది ఇంటర్వ్యూ. So based on experience, we will know attitude,
అండ్ లెర్నింగ్ స్కిల్స్. సో అతనికి రాకపోయినా కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ కొంచెం తక్కువ ఉండి టెక్నికల్ స్కిల్స్ బేసిక్స్ బాగున్నాయి అనుకోండి, ఓకే వీ కెన్ గివ్ కమ్యూనికేషన్ స్కిల్ ట్రైనింగ్ టు హిమ్ ఆన్ ది జాబ్. సో దట్ వే వీ విల్ కాంప్రమైజ్. సో బేసిక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. బేసిక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అలాగే మనతో జాయిన్ అయ్యారు శ్రీ సుందర్ గారు. హీఈస్ రిప్రజెంటింగ్ ది ఏపీ గవర్నమెంట్. ఈజ్ సీఈఓ ఆఫ్ మీ సేవ. సో వారికి ఒకసారి వెల్కమ్ చేద్దాం. థ్యాంక్ యూ సార్. హీస్ హ్యాస్ డన్ హీస్ ఐఐఎం మేనేజ్మెంట్ డిగ్రీ ఫ్రమ్ ఐఐఎం అహ్మదాబాద్. సో దట్స్ ఏ గ్రేట్ వన్ ఆఫ్ ది గ్రేట్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ది కంట్రీ. సో వేఆర్ ఫార్చునేట్ టు హ్యావ్ యూ హియర్ సుందర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. యా సో యా సో నువ్వు చాలా పెద్ద ప్రశ్న ఏదో అమాయకంగా కనిపిస్తూ సెటర్ లేస్తున్నావు, కూర్చో ఇంకా కూర్చో, మైక్ తీసుకోండి అతని దగ్గర నుంచి. ఇది కూడా పనిచేస్తుందండి. ఓ జయంత్ కదమ్మా. ఐ మే నాట్ బి ద మోస్ట్ పాపులర్ ఆఫ్టర్ దిస్ ఆన్సర్ ఇన్ ద కాలేజ్, బట్ లెట్ మీ జస్ట్ స్టిల్ యు నో గెట్ సంథింగ్ దట్ యూ డిడ్ నాట్ సే వెరీ వెల్ బట్ ఐ నో వాట్ దట్స్ వాట్ యూ మెంట్. యు ఆర్ సేయింగ్ వెన్ ఐ గో టు అ కంపెనీ దే నీడ్ టు గివ్ మీ ట్రైనింగ్ అండ్ దెన్ చెక్ మై స్కిల్, రైట్? యు ఆర్ సేయింగ్ దట్స్ ఫేర్, దెన్ యూ జడ్జ్ మై స్కిల్, ఐఎమ్ ఓకే విత్ ఇట్. వాట్ ఆర్ యూ బ్రింగింగ్ ఇన్ టు ద కంపెనీ? దెన్ వాట్ ఈస్ దట్ యు ఆర్ బ్రింగింగ్ ఇన్ టు ద కంపెనీ? A certificate called BTech. If I am bringing that into a company and saying I have a BTech and you train me, nowadays I am hearing that a lot of that. I also used to give such answers, but for 10 of the questions probably for one or two I had given. Now I am hearing that 8 times of 10 questions. Somehow today for a BTech graduate coming into walking into office itself has become an accomplishment, assuming that everything else is trained by the company. I don't know when this transformation has happened. It is not right. It is a disgrace on the name of the degree, right? I mean it. I'm not angry, but I hope we are not here to just paint some nice sugar-coated picture of the industry. What is happening is industry is very eager to scale up, because the demands are increasing, businesses are asking for more and more and more and more good people, and good people are in limited supply. Then what do? You just bring people, right, and then try to make them good. Suddenly it has become the problem of the industry to produce good people, but it is not the case. Any self-respecting engineer walking out of the college into the company should really be able to give, here is what I got to add value to your business, and this is why you should give me business, you should give me job, right? I think that will be a very, very respectful way of you earning your spot in a company, and it's valid for all of us. After working for 10 years, Rao garu chepparu promotion, it's the same thing. Now, if you say that this is what I am able to bring extra, I think somewhere, I mean, we are all in the same thing. I'm not here to preach, okay? As much as I am talking to you, I'm talking to myself. We need to change this. It is not the job of the industry to train somebody, particularly when they are coming from an excellent institution like this. Erase that out of your mind. You go to the interview and say, you don't need to train me, and you can save training money. And you know what? I am a great Java programmer. And on the first day, I can train your new batch of graduates on Java. Do you have a job for me? Right? And that is where you are respecting yourself and your institution and your degree and all your intellect. I mean, I think we should aspire for it. Why settle for something less? Right, sir. You're absolutely right. Okay, last question this now. Good morning, sir. నిలబడున్నావా, కూర్చొని ఉన్నావా, ఎక్కడున్నావా? ఇక్కడ నీ స్టోన్ విని ఎక్కడి నుంచో వస్తుంది. లౌడ్ అండ్ క్లియర్. గుడ్. అడిగమ్మా, మాట్లాడు. సైలెన్స్ ప్లీజ్.
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ శిరీష్ ఆఫ్ ఈసీ. సార్, ఐఎమ్ సో ఇంట్రెస్టెడ్ ఇన్ కమ్యూనికేషన్ ఫీల్డ్, ఎస్పెషలీ ఇన్ మొబైల్ కమ్యూనికేషన్ అండ్ ద బ్రాడ్కాస్టింగ్ సెక్టర్. కెన్ యూ ప్లీజ్ టెల్ మీ ద ఆఫర్స్ అండ్ ఎఫర్ట్స్ వీ హ్యావ్ టు పుట్ ఫర్ ద కమ్యూనికేషన్ జాయిన్ ఇన్ ద కంపెనీ? కమ్యూనికేషన్ టెలికామ్ ఇండస్ట్రీలో పనిచేసే ఉత్సాహంతో ఉన్నాం, కానీ చాలా గందరగోళంగా ఉంది ఆ ఇండస్ట్రీ. మైండ్ యూ, అంటే నాట్ దిస్ మొబైల్, మన దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ గురించి మాట్లాడలేదు, బట్ ది సర్వీస్ ప్రొవైడర్ విచ్ ఈజ్ ఐదర్ రిలయన్స్ జియో ఆర్ భారత్ ఎయిర్టెల్ ఆర్ వోడాఫోన్, వాట్ ఎవర్ కంపెనీ దట్ యు ఆర్ టార్గెటింగ్, దే ఆర్ ఆల్ ఇన్ డీప్ ట్రబుల్స్. సో ఎవరన్నా ఉన్నారా సార్? మీరు కమ్యూనికేషన్, ఎనీ కమ్యూనికేషన్ ఏరియా ఇప్పుడు లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ కామర్స్, ఈ కామర్స్ తర్వాత మొబైల్ కామర్స్, ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఆన్ ది మొబైల్. సో దానికి తోడు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఏపీ ఫైబర్ అని చెప్పేసి ప్రతి ఇంటికి కూడా ఫైబర్ కనెక్టివిటీ ఇస్తుంది. సో ఆ ఫైబర్ కనెక్టివిటీతో ద్వారా చాలా న్యూ అప్లికేషన్స్ డెవలప్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఎంటర్ప్రెనర్ లైక్ యూ, ఈ ఏటీఎమ్స్ అన్నీ ఉన్నాయి కదా, మామూలుగా ఏటీఎం డబ్బు తీసుకోవాలంటే ఏటీఎం దగ్గరికి వెళ్ళి డబ్బు తీసుకోవాలా. ఇప్పుడు యూజింగ్ ఏపీ ఫైబర్ ప్రతి ఇంట్లో ఉన్న టెలివిజను ఒక డిజిటల్ డివైస్గా మార్చేస్తున్నాము. సో ఆ టెలివిజన్నే ఎందుకు ఏటీఎంగా చేయకూడదని చెప్పి ఒక అతను ప్రపోజల్ ఇచ్చారు. అగైన్ యూజింగ్ ది కమ్యూనికేషన్ స్కిల్స్, ఒకసారి వన్స్ యూ హ్యావ్ ది ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్ కమింగ్ టు యువర్ హోమ్, ద ఆల్ ది డివైజెస్ విల్ బికమ్ ఇంటెలిజెంట్ డివైజెస్. సో దిస్ టీవీ ఇదివరకు డల్, ఇట్స్ నాట్ ఏ స్మార్ట్ టీవీ, నౌ ద టీవీ ఈజ్ గోయింగ్ టు బికమ్ టీవీ ఏటీఎం. సో బయోమెట్రిక్ ఆథెంటికేషన్ పెట్టేసి వాళ్ళు సపోజ్ ఆ ఫార్మర్ ఉన్నాడు ఒక ఏలూరు గ్రామంలో, ఏలూరు పట్టణంలో, వాళ్ళ అబ్బాయి అమెరికాలో చదువుతున్నాడు, డబ్బులు పంపించాలా. సో మామూలుగా అయితే ఏటీఎంకి వెళ్ళి డబ్బులు డిపాజిట్ చేసి చేయాలంటే కొంచెం కష్టము. తర్వాత ఈ మధ్య ఈ క్రైమ్స్ కూడా పెరిగిపోతున్నాయి కదా, కాబట్టి వాళ్ళ అతనికున్న బ్యాంక్ అకౌంట్లోంచి యూజింగ్ ది బయోమెట్రిక్ ఆథెంటికేషన్ ఆటోమేటిక్గా ఏ అకౌంట్కి పంపించాలని కూడా పంపిస్తున్నారు. ఇవన్నీ బికాజ్ మొబైల్ కామర్సు, మొబైల్ టెక్నాలజీ, కమ్యూనికేషన్ ఇస్ బికమింగ్ వెరీ 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 ఇంపార్టెంట్. ప్రతి చోట కమ్యూనికేషన్ లేనిదే నో టెక్నాలజీ విల్ వర్క్. సో కమ్యూనికేషన్ ఇస్ ఎ వెరీ గుడ్ ఫీల్డ్. మొబైల్ కమ్యూనికేషన్సు, తర్వాత వైర్లెస్ కమ్యూనికేషను, వీటిలో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. కమ్యూనికేషన్ బట్ యాజ్ ఎ ట్రాన్స్పోర్ట్ మెకానిజం, దాన్ని ఉపయోగించి ఏ అప్లికేషన్స్ తయారు చేయాలో అవి కూడా మీరు నేర్చుకుంటే మటుకు లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంది. లైక్ వన్ ఆఫ్ ది యూజర్ ఇండస్ట్రీస్ ఆఫ్ కమ్యూనికేషన్ సర్వీసెస్ మీ సేవ. సో మీరు ప్రతి ఇంట్లోంచి యువర్ ప్రొవైడింగ్ లాట్ ఆఫ్ సర్వీసెస్ లైక్ బిల్ పేమెంట్స్ దగ్గర నుంచి ప్రతిదీ ప్రొవైడ్ చేస్తున్నారు సార్. సో వాట్ కైండ్ ఆఫ్ కెరీర్ ఆపర్చునిటీస్ డస్ దిస్ ఇండస్ట్రీ ఆఫర్? మనము మీ సేవా సర్వీసెస్ని ఈవెన్ మొబైల్ యాప్లో కూడా వీ హ్యావ్, బట్ ఏమంటే కియోస్క్లో పోతే, అంటే మన పల్లెలో ఉన్న మీ సేవా కియోస్క్లో పోతే 400 సర్వీసెస్ ఏమో ఉంటాయి గవర్నమెంట్ సర్వీసెస్. కానీ మొబైల్లో చాలా సర్వీసెస్ వరకు మనము అప్లోడింగ్ ప్రాబ్లం కాబట్టి మనము ఓన్లీ మొబైల్కి ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రం సీమితం చేశాం. బట్ మొబైల్లో లుకింగ్ ఎట్ దీస్ ఆపర్చునిటీస్, వన్స్ మొబైల్ వీ మొబైల్ సర్వీసెస్ తెస్తూనే ఈవెన్ కొరియర్ కమ్యూనికేషన్స్, బికాస్ సర్టిఫికెట్స్ హ్యాస్ టు రీచ్ ది హోమ్ ఆఫ్ ది సిటిజన్. మొబైల్లో మీరు అడుగుతారు, మొబైల్లో ప్రాసెస్ అయ్యి సర్టిఫికెట్ని ఆన్ సమ్ పేమెంట్ ఇట్ విల్ ఆల్సో బీ సెండ్ టు యువర్ రెసిడెన్స్. సో మనము త్రూ దిస్ mobile communications we have created an ecosystem for even courier and other communications and banking establishments to be a part of this scenario. And what I'm trying to say is mobile la meer emaina okka business opportunity create chesthe along with mobile you will have banking, logistics and transportation also a part of your setup. So this creates a network ripple effect. So whoever is in the mobile business, when you are starting this, you have a lot of opportunities to venture into these line branches. So I am giving an example, because mobile anta sarikada cheptone how exactly we are using it in
ఈ గవర్నమెంట్ సర్వీసెస్ డెలివరీ కూడా యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. జేఎస్ఆర్ చెప్పినట్లు ఫైబర్ గ్రిడ్ ఇస్ స్టార్టెడ్ ఇన్ ఎ బిగ్ వే. వన్స్ వెన్ వీ స్టార్ట్ సాచురేటింగ్ ఆల్ ది 12,900 గ్రామ్ పంచాయత్స్ ఇన్ ది స్టేట్, ఎ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఫార్ మెయింటెనెన్స్ ఆపరేషన్స్ చాలా వరకు ఉంటాయి. ఇప్పుడు కొన్ని సెక్షన్స్ ఆఫ్ ఐటీ, కొన్ని బ్రాంచెస్ ఆఫ్ ఐటీ లైక్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, డేటాబేస్ మేనేజ్మెంట్, ఇవన్నీ దే డిస్రప్ట్ దెమ్సెల్వ్స్ వెరీ ఫాస్ట్. అంటే మీరు స్కిల్ సెట్స్ ఇట్ హ్యాస్ టు బి ఇన్ ట్యూన్ విత్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ది ఇండస్ట్రీ అండ్ ది అకాడమిక్స్. బట్ కొన్ని ఫ్రమ్ ఐటీ ఈఎన్సి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నెట్వర్క్ విచ్ ఈస్ సంథింగ్ టు డూ విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీయింగ్, ఏపీ ఫైబర్ గ్రిడ్ అన్నాం, వాట్ ఎవర్ బి ది టెక్నాలజీ చేంజెస్, ద ఎసెన్షియల్ మ్యాన్ పవర్ దట్ హ్యాస్ టు సిట్ అండ్ మెయింటైన్ ఇట్ ఇట్ రిమైన్స్ ద సేమ్. అంటే కొన్ని ఏరియాస్ ఆఫ్ ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో దీస్ జాబ్స్ రిమైన్ స్టేబుల్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్, దట్ ఈస్ వాట్ వీ అబ్జర్వ్డ్. ఫైబర్ గ్రిడ్లో కూడా వన్స్ ద ప్రాజెక్ట్ స్టార్టెడ్ వేర్ ఎవర్ ఇట్ హెస్ స్టార్టెడ్ ఇన్ విచ్ ఎవర్ స్టేట్ దర్ ఇస్ ఎ హ్యూజ్ ఆపర్చునిటీ ఫర్ మొబైల్. సో విత్ దీస్ వర్డ్స్ యాజ్ సర్ సెడ్ యూ హ్యావ్ టు బీ ఇన్ టచ్ విత్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ మొబైల్ యాప్. ఇట్ ఈస్ ఈకోసిస్టమ్, డెవలపర్స్ ఉంటారు, హార్డ్వేర్లో ఉంటారు, లాజిస్టిక్స్లో ఉంటారు. యూ కెన్ ఫైండ్ అ నిష్ ఫార్ యువర్ సెల్ఫ్ టు ఫైండ్ మోర్ జాబ్స్ ఇన్ దిస్ సెక్టర్. రైట్, ఇన్ఫ్యాక్ట్ టైం అయిపోయింది 1:30. నువ్వు మళ్ళీ మెంటర్స్ మీ మెంటర్ దగ్గరికి వెళ్తావు కదా. సరే, ఓకే, అడుగు. మై నేమ్ ఇస్ సచిన్ అన్న ఫ్రమ్ మెకానికల్ సార్. ఐ వాంట్ టు స్టార్ట్ అప్ ఏ కంపెనీ సార్, బట్ ప్రెజెంట్ సిచ్యువేషన్ ఈస్ ఏ సర్వీస్ బేస్డ్ కంపెనీ బికమ్ మోర్ పాపులర్ దాన్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ సార్. వాట్ ఇస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ? మంచి క్వశ్చన్ బాబు. సర్వీస్ బేస్డ్ బిజినెస్ అంటే మీకు డబ్బులు తొందరగా వచ్చేస్తాయి. ప్రోడక్ట్ బేస్డ్ అంటే మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేసి, టైం ఇన్వెస్ట్ చేసి ఆ ప్రోడక్ట్ సక్సెస్ అవుతుందో లేదో ఇవన్నీ రిస్క్స్ ఉంటాయి. మామూలుగా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటే మినిమం జెస్టేషన్ ఒక 2 to 3 years మినిమం ఉంటుంది. ఆ 2 to 3 years నీకు రెవెన్యూ ఉండదు, నీకు డబ్బులు బాగా ఎక్కువ ఇన్వెస్టర్స్ వస్తే, ఇన్వెస్టర్స్ అందులో మీ ప్రోడక్ట్ ఐడియా బాగుంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే ఆ డబ్బులు ఉపయోగించేసి మీ ఎంప్లాయీస్ అందరినీ వాళ్ళకి శాలరీస్ ఇచ్చి మంచి మంచి వాళ్ళని తీసుకోవాలి. సర్వీసెస్లో కొంచెం క్వాలిటీ తక్కువన కూడా పర్వాలేదు. సర్వీసెస్ చాలా సర్వీసెస్ వాళ్ళు ఐటీ సర్వీసెస్ వాళ్ళంతా కూడా చిన్న చిన్న కంపెనీస్ అట్లా స్టార్ట్ చేసినవి కాబట్టి అది మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ప్రోడక్ట్ దానికి మంచి ఐడియా ఉండాలా, తర్వాత మంచి టీం ఉండాలా, మంచి ఇన్వెస్ట్మెంట్ కూడా మీకు అప్ఫ్రంట్ ఉండాలా. వేరే సర్వీసెస్లో మీకు సపోజ్ జావా కానీ 2-3 అట్లా టెక్నాలజీ నేర్చుకున్న తర్వాత చాలా కంపెనీస్ టెంప్ సర్వీసెస్ ఉంటాయి. మీరంతా రిక్రూట్ చేసి మీ సిఆర్ఐడి ఇంజనీరింగ్ కాలేజీలో రిక్రూట్ చేసి ఆ ఎంప్లాయీస్ అంతా అక్కడ పెడితే మీకు సర్వీస్ ఇన్కమ్ వస్తుంది. సో సర్వీస్ బిజినెస్ దట్ వే ఎంట్రీ బ్యారియర్స్ లేవు. అదేవిధంగా కష్టాలు కూడా ఉన్నాయి. సర్వీసెస్లో చాలామంది సర్వీసెస్ కంపెనీస్ ఇదంతా క్లోజ్ అయిపోతున్నాయి ఎందుకంటే దే నో ఎంట్రీ బ్యారియర్స్, లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఎంటరింగ్ ఇన్ టు దట్ సర్వీసెస్. వేరే ప్రోడక్ట్ కంపెనీలు ఎంట్రీ బ్యారియర్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు ఏదైనా మేము ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ ఐపాడ్కి మేము చిప్పుగా తయారు చేసాము, ఆ సిలికాన్ చిప్, అది అందరూ చేయలేకపోయారు. అందుకనే యాపిల్ స్టీవ్ జాబ్సే మమ్మల్ని పిలిచి ఆ బిజినెస్ ఇచ్చారు ఎందుకంటే దానికి $80 మిలియన్ మేము రైజ్ చేసాము. $80 మిలియన్ రైజ్ చేసిన తర్వాత దాదాపు 6 years మాకు రెవెన్యూ లేదు, 0 revenue. ఒక యాపిల్ ఇచ్చిన తర్వాత మాకు రెవెన్యూ స్టార్ట్ అయినాయి. కాబట్టి అది మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి నీ సస్టెనెన్స్ పవర్ బాగుంటే, ప్రోడక్ట్ ఐడియా బాగుంటే ప్రోడక్ట్ కంపెనీ మంచిది, లేదు అనుకుంటే సర్వీస్ కంపెనీలో ఇమ్మీడియట్గా యూ కెన్ స్టార్ట్ ది రెవెన్యూస్. దట్ ఈస్ ద డిఫరెన్స్. సార్, మీరు మెకానికల్ ప్రొడక్ట్స్, ఆయన మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సో మీరు ఏం సర్వీసెస్లో ఉన్నారా, ప్రొడక్ట్స్లో ఉన్నారా మీరు? జయేష్ చౌదరి గారు చెప్పినట్లు సర్వీస్ సెక్టర్ ఈస్ డూయింగ్ వెల్ బికాస్ పేమెంట్ గెట్ బ్యాక్ ది పేమెంట్ వితిన్ అట్లీస్ట్ 1 month. బట్ యాజ్ అ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లోకి వచ్చేసరికి మినిమమ్ 4 months పడుతుందండి. ఎందుకంటే రైట్ ఫ్రమ్ ప్రొక్యూరింగ్ రా మెటీరియల్ ప్రొక్యూర్ చేసి దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసి
మనం ప్రోడక్ట్ సప్లై చేసిన తర్వాత అట్లీస్ట్ మినిమం 45 డేస్ కానీ పేమెంట్ రాదు. సో ఆ గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ని మనం తట్టుకుని నిలబడగడిగితే ఒక ఇండస్ట్రీ అనేది ఇక ఎవర్ గ్రీన్ ఇండస్ట్రీ అనేది ఎవర్ గ్రీన్ అండి. అది ఇండస్ట్రీ పెడితే ఇబ్బంది పడతాం అనేది చాలా తప్పది. ఇండస్ట్రీ విల్ బి ఎవర్ గ్రీన్. ఓన్లీ థింగ్ ఏంటంటే వీ హ్యావ్ టు సస్టైన్ ఫర్ అట్లీస్ట్ 3 to 4 months. అవును, దట్ సైకిల్ యూ హ్యావ్ టు సస్టైన్. అండ్ మేనేజ్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మీకు ఇందాక ఒక స్టూడెంట్ అడిగాడు స్కిల్ అంటే ఏంటి అనేది. స్కిల్ అంటే ఇప్పుడు సిఎన్సీ మిషన్ మీద పనిచేయడానికి స్కిల్ కావాలా? ఒకసారి మీరు సమాధానం చెప్పండి. మీ స్టూడెంట్స్ ఎవరన్నా సిఎన్సీ మీద సిఎన్సీ మిల్లింగ్ మిషన్ సిఎన్సీ లేతో దాని మీద పనిచేయడానికి స్కిల్ అనేది కావాలా? సమాధానం చెప్పండి. కానీ సిఎన్సీ మిషన్ మీద ప్రొడక్టివిటీ పెంచడం కోసం స్కిల్ కావాలి. దాని ప్రొడక్టివిటీ పెంచవచ్చు బై చేంజింగ్ టూలింగ్ కానీ బై చేంజింగ్ ఇది కానీ. వాటిని మార్పులు చేయగలిగి మన స్కిల్ ఉంటే వాటిని మార్పులు చేయగలిగితే ఖచ్చితంగా ప్రొడక్టివిటీ పెరుగుతుంది. సో దట్ ఈజ్ స్కిల్. అక్కడ మీరు అది మీరు స్టూడెంట్స్ అది నోట్ చేసుకోవాల్సిన పాయింట్ అది. అలా మీకు ఇంతకుముందు ఇవన్నీ మన ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మనం ఒక మన ఇంజిన్ బోర్ చేయడానికి లేతులు కూడా ఉండేవి కాదు. లేతులు కూడా లేవు కానీ చేత్తోనే చేసేవారు. టు అన్ యాక్యురసీ ఆఫ్ 10 మైక్రాన్స్. 10 మైక్రాన్స్ అంటే ఎంత? మెకానికల్ స్టూడెంట్స్ చెప్పండి, 10 మైక్రాన్స్ అంటే ఎంత? 10⁻⁶ యూనిట్స్. సో దాని యాక్యురసీకి వితౌట్ ఎనీ మెషినరీ చేత్తో చేసేవారు. దట్ ఈస్ స్కిల్. ఆ స్కిల్ రావాలంటే మన ఎఫర్ట్ చాలా అవసరం. ఆ ఎఫర్ట్ ఇప్పుడు లేక మన స్టూడెంట్స్లో అది చాలా వెనకబడిపోయింది. సో అది దాని అవసరాన్ని మీరు అందరూ గుర్తించాల్సి వస్తుందిగా కోరుతున్నాను. రైట్ సార్. ఛా అనుకుంటున్నా, కానీ అయిపోయిందమ్మా, టైం అయిపోయింది. బికాజ్ వీ హ్యావ్ ఆల్రెడీ ఎక్సీడెడ్ ది టైం. అయి టైం అయిపోయింది కదా. యా సైలెన్స్. సో ఇక్కడ మన సుందర్ గారు హీ వాంట్స్ టు అనౌన్స్ సంథింగ్. ఆఫ్టర్ దట్ విల్ కన్క్లూడ్ దిస్. మన ఏపీటా తరఫున వీఆర్ ఆల్సో హ్యావింగ్ ఏ ప్రోగ్రామ్ కాల్డ్ ది టెక్నాలజీ ఎంటర్ప్రెనర్షిప్ ప్రోగ్రామ్ టీఈపీ, వేర్ వీ హ్యావ్ పార్ట్నర్డ్ విత్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ISB హైదరాబాద్. మీకు ఇండస్ట్రీలో నాట్ ఓన్లీ యూ హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ టు గెట్ ఎ జాబ్ ఇన్ బిగ్ ఐటీ కంపెనీస్ లైక్ విప్రో, టాటాస్ అండ్ ఇన్ఫోసిస్, దిస్ టెక్నాలజీ ఎంటర్ప్రెనర్షిప్ ప్రోగ్రామ్ హెల్ప్స్ యూ ట్రైన్ అండ్ ఇంక్యుబేట్ టు బీ ఎ టెక్నాలజీ ఎంటర్ప్రెనర్. And we have partnered with the best of the institutions, ISB. Last year only we have also converted it from a 2-year format to a 1-year format so that it is useful to all of you. Me college nundi at least oka 60 to 70 people are a part of this program already, technology entrepreneurship program, and you should make full advantage of this program, but because it comes at a highly subsidized rate from one of the best business schools in our country. ఈ టెక్నాలజీ ఎంటర్ప్రెనర్షిప్ ప్రోగ్రాంలో యూ గెట్ టు డూ ఎ ప్రాజెక్ట్ పర్హాప్స్ ఇన్ యువర్ 3rd and 4th year. యూ గెట్ టు బీ ఎ పార్ట్ ఆఫ్ ది స్టడీ గ్రూప్ ఫ్రమ్ ISB. ISB ఫ్యాకల్టీ డైరెక్ట్లీ ఇంటరాక్ట్స్ విత్ యూ అండ్ ది ఎండ్ ఆఫ్ ది మాడ్యూల్ యూ విల్ ఆల్సో బీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎ యాక్టివ్ ఇండస్ట్రీ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్లో లాట్ ఆఫ్ యువర్ క్వశ్చన్స్ విచ్ యు ఆర్ పోజింగ్ టు అస్ రైట్ నౌ గెట్స్ ఆన్సర్డ్. అంటే వాట్ ఆర్ ద స్కిల్ సెట్స్ యూ షుడ్ హ్యావ్ ఫర్ ద ఇండస్ట్రీ టు బి రెలవెంట్ ఇన్ ద నెక్స్ట్
short and medium term, 3 to 5 years? How is the industry panning out? How is the industry mapping out? What are the opportunities domestically? What are the opportunities abroad? Even it gives you a very nice picture because you interact with the best of the faculty. So make best use of this program, which we have started from with the help of ISB. This is a message I just wanted to convey to this group. Thank you. Right, sir. Thanks for that announcement, important announcement. కార్యక్రమం చక్కగా జరిగింది. చాలా మంచి ప్రశ్నలు మీరు లేవనెత్తి మా అందరి మనస్సులు దోచారు, చక్కగా ఆకట్టుకున్నారన్నమాట. సో ఏలూరు సిఆర్ఆర్ కళాశాలలో, సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో TV5 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించిన కాలేజ్ కనెక్ట్ కార్యక్రమం ముగిసింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ రాంబాబు గారు, థ్యాంక్ యూ ప్రిన్సిపల్ గారు, అలాగే కళాశాల మేనేజ్మెంట్కి, స్టూడెంట్స్ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సో మళ్ళీ మరొక కాలేజ్ కనెక్ట్ కార్యక్రమంతో నెక్స్ట్ వీక్ కలుద్దాం. కీప్ వాచింగ్ TV5. సో ప్లీజ్ బీ సీటెడ్ సార్. సో ఇప్పుడు మనం ఈ కార్యక్రమానికి ఇంత దూరం నుంచి అందరూ చాలామంది మహామహులు హేమహేమీలు ఇచ్చేశారు, వాళ్ళకి ఒక చిరు సత్కారం చేయాలి కదా, మన బాధ్యత అది. కాబట్టి మేనేజ్మెంట్ని, మన రాంబాబు గారిని, ప్రిన్సిపల్ గారిని, ఇంకా ఎవరైనా మేనేజ్మెంట్ సభ్యులు ఎవరైనా ఇక్కడ ఉంటే వారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందే కోరుతున్నాం. సో ముందుగా గిఫ్ట్లు ఉన్నాయని చెప్పాం కదా, సైలెన్స్ ప్లీజ్. గిఫ్ట్లు ఉన్నాయి మీ అందరికీ ఇప్పుడు. సో ఈ ప్రశ్నలు ఎవరైతే అడిగారో వాళ్ళందరికీ చక్కటి బహుమానాలు ఉన్నాయి. సో ముందుగా ఇందాక అమాయకంగా అడిగాడు కదా, ఒక ప్రశ్న అడుగుతున్నాడు. రా, నువ్వు అడిగింది చాలా తెలివైన ప్రశ్న, రా రా రా. సో ఆ అబ్బాయితో మన జయ చౌదరి గారికి మన కళాశాల యాజమాన్యం అందిస్తున్న సత్కారాన్ని ఆయన ఆ అబ్బాయికి ఇస్తారు. ఇప్పుడు కమ్. సో ఏదైతే మెమెంటోస్ని రండి సార్, శ్రీ చౌదరి గారికి మెమెంటో అందజేయాల్సిందిగా మన రాంబాబు గారిని, అలాగే ప్రిన్సిపల్ గారిని, ఇతర మేనేజ్మెంట్ సభ్యుల్ని కోరుతున్నాను. సో చౌదరి గారికి రాంబాబు గారు ఇచ్చే మెమెంటోని మళ్ళీ ఆ అబ్బాయికి ఇచ్చేస్తారనమాట. ఇది మా గిఫ్ట్లు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ రాంబాబు గారు. నీ పేరేంటమ్మా? పవన్ కుమార్. పవన్ కుమార్కి చౌదరి గారు తన మెమెంటోని అందించి అభినందిస్తున్నారు. సో దిస్ ఈజ్ ఎ బ్లెస్సింగ్ టు పవన్ కుమార్ బై చౌదరి గారు అండ్ మా టీం అందరి తరఫున నీకు బ్లెస్సింగ్స్ అమ్మా. కంగ్రాచులేషన్స్. యా, తర్వాత ఇందాక ఫస్ట్ అమృత వర్షిణి ప్రశ్న అడిగింది కదా, రా నువ్వు కూడా వచ్చి నెక్స్ట్ సన్మానం మన సుందర్ గారికి కళాశాల మేనేజ్మెంట్ సత్కరించబోతున్నారు. థ్యాంక్ యూ సుందర్ గారు, లేట్గా అయినా కార్యక్రమాన్ని అందుకున్నందుకు. సో అమృత వర్షిణికి తన మెమెంటోని ఇస్తున్నారు సుందర్ గారు, చప్పట్లు కొట్టండి గట్టిగా. తర్వాతి సన్మానం ప్రసాద్ గారికి. సో వేమూరి ప్రసాద్ గారికి బ్రాడ్ రిడ్జ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నుంచి విచ్చేశారు, వారికి మెమెంటోని ఇస్తున్నారు. నెక్స్ట్ ఎవరు, పేర్లు గుర్తులేవు, మీరు అందరూ ప్రశ్నలు అడిగిన వాళ్ళందరూ రామ్మా, నువ్వు రా. ఎలక్ట్రికల్, నిన్ను అందరం చిన్న చూపు చూస్తున్నాను, రా 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 రా. యా, సో ప్రసాద్ గారి నుంచి మెమెంటోని అందుకోబోతున్న ఎలక్ట్రికల్ విద్యార్థి, ఏం పేరు మీ పేరు? ప్రవీణ్కి ఇచ్చారు, ప్రవీణ్కి గట్టిగా చప్పట్లు. టు ఆల్ ది ఎలక్ట్రికల్ స్టూడెంట్స్, ఇక్కడున్న ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మొత్తానికి ఆ మెమెంటో అన్నమాట. తర్వాత మన పాదసాది గారిని సన్మానించాల్సిందిగా రాంబాబు గారిని, ప్రిన్సిపల్ గారిని, అలాగే మేనేజ్మెంట్ సభ్యులు కోరుతున్నాం. పాదసాది గారికి చప్పట్లండి.
ఆయన చెప్పింది గుర్తుంచుకోవాలి. మెకానికల్ స్టూడెంట్స్ అందరం మీ స్కిల్ సెట్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. సో రమ్మరా. సో జయంత్ కుమార్, జయంత్ కుమార్కి తన మెమెంటోని ఇస్తున్నారు శ్రీ పార్థసారథి గారు. కంగ్రాచులేషన్స్ జయంత్ కుమార్. తర్వాత శ్రీనివాస్ గారికి, పిసుపాటి శ్రీనివాస్ గారికి మెమెంటోని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ ఎవరు వస్తున్నారు ప్రైజ్ తీసుకోవడానికి? శిరీషాకి తన మెమెంటోని ఇస్తున్నారు శ్రీనివాస్ గారు. వేసావా బిస్కెట్ శ్రీనివాస్ గారికి? గుడ్. నో నో నో, యూ నీడ్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ అమ్మా సార్. యా, తర్వాత మెమెంటోని ఇవ్వాల్సిందిగా సార్ సుధాకర్ గారికి మెమెంటోని ఇవ్వాల్సిందిగా రాంబాబు గారిని, అలాగే మేనేజ్మెంట్ సభ్యులను కోరుతున్నాం. సుధాకర్ గారి నుంచి ఎవరు కమ్? నాయుడు, నాయుడు, నాయుడు ఈజ్ రిసీవింగ్ ది మెమెంటో ఫ్రమ్ సుధాకర్ గారు. కంగ్రాచులేషన్స్, గుడ్ లక్, గుడ్ లక్ టు యూ. రన్నింగ్ ఛాంపియన్ అట, బాగా రన్ చేస్తున్నావు కానీ మరి జుట్టు కూడా కాపాడుకో సార్. ఓ, ఆల్ ఇన్ వన్ అండ్ హీఈస్ ఎ సూపర్ ఛాంపియన్. కంగ్రాచులేషన్స్, గుడ్. తర్వాత హరణాద్ బాబు గారికి మెమెంటో ఇవ్వాల్సిందిగా రాంబాబు గారిని, మేనేజ్మెంట్ సభ్యులు కోరుతున్నాం. హరణాద్ గారి నుంచి మెమెంటో తీసుకోబోతున్న అదృష్టవంతుడు సాయి, సాయి ఫ్రమ్ మెకానికల్ కదా. సో సాయికి గట్టిగా చప్పట్లు, కంగ్రాచులేషన్స్. తర్వాత సత్కారణ ఇంద్రజిత్ గారు తీసుకోబోతున్నారు. ఇంద్రజిత్ గారికి మెమెంటో ఇవ్వాల్సిందిగా రాంబాబు గారిని, మేనేజ్మెంట్ సభ్యులు కోరుతున్నాం. అండ్ ఎవరు? సుశాంత్, సుశాంత్కి ఇంద్రజిత్ గారి నుంచి మెమెంటో అందుతోంది. ఈజ్ ఎ లక్కీ ఫెలో ఫ్రమ్ యువర్ టీమ్. తర్వాత ఎస్వి రావు గారిని సన్మానించాల్సిందిగా మన రాంబాబు గారిని కోరుతున్నాం. సో ఎస్వి రావు గారి నుంచి ఎవరు? కావేరి, కావేరి మెమెంటో తీసుకుంటుంది. నా కన్ఫ్యూజన్ అంతా తొలగిపోయింది కదా నీకు. నౌ యు ఆర్ క్లియర్ యాజ్ టు వాట్ టు డూ ఆఫ్టర్ యువర్ గ్రాడ్యుయేషన్. కంగ్రాచులేషన్స్. తర్వాత మెమెంటో ఇవ్వాల్సిందిగా రాధాకృష్ణ గారిని, రాధాకృష్ణ గారికి మెమెంటో ఇస్తున్నారు రాంబాబు గారు. కంగ్రాచులేషన్స్ అండి. ఎవరు? బాబు రామ్మ ఎంఐ విష్ణుప్రియ మెమెంటో అందుకుంటుంది రాధాకృష్ణ గారి దగ్గర నుంచి. షమీర్, తర్వాత మెమెంటోని షమీర్ అందుకోబోతున్నారు రాంబాబు గారి నుంచి, అలాగే మీ మేనేజ్మెంట్ టీం నుంచి. సో ఈ మెమెంటోని ఎవరు? రామ కమ్. శ్రీనివాస్ ఫ్రమ్ కంప్యూటర్ సైన్స్ కదా. సో శ్రీనివాస్ గట్టిగా చప్పట్లు కొట్టండి. కంగ్రాచులేషన్స్. తర్వాత మెమెంటో మరొక రాధాకృష్ణ గారు ఉన్నారు సార్. సో రాధాకృష్ణ గారికి మెమెంటో ఇస్తున్నారు మీ మేనేజ్మెంట్. ఆ మెమెంటోని అందుకోబోతోంది సత్యనారాయణ, గుడ్. అండ్ తర్వాత అందరూ అందుకున్నారండి. నా ఒకటే ఉంది కానీ ఇక్కడ ఇద్దరున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రాంబాబు గారు, థ్యాంక్స్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ మెమెంటో. బట్ దీన్ని పర్లేదు సార్, సార్ చాలా ఉన్నాయి. రామ్మ లహరి, లహరికి ఇచ్చే అదృష్టం నాకు అంది, నాకు లభించింది, తీసుకోండి. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్ అండ్ గుడ్ లక్. కమ్. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ శ్రీను ట్రిపుల్ ఈ. సో శ్రీనివాస్కి మెమెంటో, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ ఆల్. అసలు జర్నీ లంచ్ తర్వాత ప్రారంభం కాబోతోంది.
సో అండ్ వీల్ ఆల్ హ్యావ్ ఎ గ్రూప్ ఫోటో నౌ. మీరు మాత్రం ఒక అర్ధగంట లంచ్ బ్రేక్ తర్వాత యు ఆల్ హ్యావ్ టు గో టు ది మెంటర్ మెంటీ సెషన్స్. సో అందరూ త్వర త్వరగా లంచ్ పూర్తి చేసుకొని మీకు అసైన్ చేసిన రూమ్స్కి వెళ్తే ఆ రూమ్స్లో మెంటర్స్ని మీరు కలిసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్. You'll be having the mentor and mentee program, so kindly listen to the room numbers that you will have to go and attend the program. This is for all the students who have been selected for the program. CSC branch 1, room number 31, NTR Bhavan, first floor. CSC 2, room number 32, NTR Bhavan, first floor. And CSC 3, room number 33, NTR Bhavan, first floor. ECE 1, room number 34, NTR Bhavan, first floor. ECE 2, room number 35, NTR Bhavan, first floor.